మ్యాచ్ రెఫరీ అయిన శశాంక్ నాగ్ ఇరు క్యాప్టెన్ల్ని పిచ్లోకి తీసుకొచ్చారు. టాస్ శశాంక్ నాగ్ వేస్తే కాకతీయ కింగ్స్ కెప్టెన్ చరణ్ తేజ్ కూడా మనతో ఉన్నారు. శశాంక్ గోపత్ టాస్ హలో హలో సో రాహుల్ యువర్ టీమ్ ఆన్ ద టాస్ వాట్ యు ఆర్ డూయింగ్ హలో వి లైక్ టు బ్యాట్ ఫస్ట్ వాట్ ఇస్ ద రీజన్ ఐ మీన్ ఇట్స్ అ హార్డ్ పిచ్ సో వి లుక్ టు స్కోర్ ఎ లాట్ ఆఫ్ రన్స్ అండ్ డిఫెండ్ ఎవరైనా మీ జట్టు హలో 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 టీమ్ వీక్ గాడ్ అని హలో 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 రంగారెడ్డి రైజర్స్ హలో 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 అక్షత్ రెడ్డి లేకపోవడం తోటి నేను ఓపెనర్ గా వచ్చి 50 రన్స్ చేసినటువంటి ప్లేయర్ మీ సేర్ మీ దాంట్లో ఉన్నారు అట్లాగా అంటే మా మెయిన్ మా క్యాప్టెన్ కొంచెం ఇంజూర్ అయ్యిండే ఆయన మా మెయిన్ ప్లేయర్ ఉండే సో ఆయన ఒక లాస్ ఉంది మా టీమ్కి. ఎంత స్కోర్ మీరు చేయగలదు అనుకుంటున్నారు? 180-190. ఓకే, ఆల్ ద బెస్ట్ రాహుల్ ఫర్ యువర్ టీమ్. అండ్ చరణ్, యూ లాస్ ద టాస్. టాస్ కనుక గెలిచుంటే మీరేం చేసి ఉండేవారు? మేము ఫీల్డింగ్ అనుకున్నాము, బికాజ్ మీరు అన్నట్టు బికాజ్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ లీవింగ్ ఆ టీమ్ మా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది కానీ బౌలింగ్ కొంచెం వీక్ ఇన్ సో విల్ ట్రై టు స్టాప్ దెమ్ ఫర్ సమ్ రన్స్. బ్యాటింగ్ బాగుంది కాబట్టి విల్ గెట్ చెక్ చెక్ హలో 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 చెక్ 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 హలో చెక్ 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 హలో 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 చెక్ 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 హలో హలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రెస్టీజియస్గా జరుగుతున్న జి వెంకటస్వామి మెమోరియల్ లీగ్లో 30వ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ఇక్కడ ఉందనుకోండి, నేను కావాలతో గేమ్ పెంచుకోవచ్చు, కావాలతో ఇక్కడ ఇది క్లారిటీ ఉంటుంది. హలో ఇదండి, 1 2 3 అదే ప్రాబ్లం. కాకతీయ కింగ్స్ కెప్టెన్ చరణ్ తేజ్ ఆన్సర్ చెప్తారు. అండ్ రాహుల్
నమస్కారం, స్వాగతం తిరిగి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో. ఈరోజు రెండవ మ్యాచ్కు అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం ఆఫ్టర్నూన్ సెషన్లో. ఇప్పుడు కరీంనగర్ వారియర్స్ వర్సెస్ కాకతీయ కింగ్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ కొనసాగబోతూ ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు కూడా మరి గమనించినట్లయితే ఒక్క మ్యాచ్ మాత్రమే కరీంనగర్ గెలిచింది. కాకతీయ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. మరి చూడాలి ఈరోజు ఈ రసవత్తరమైన పోరులో ఎవరు కూడా అక్కడ టాస్క్. ఇద్దరు క్యాప్టెన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు వెంకట్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రెస్టీజియస్గా జరుగుతున్న జి వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ T20 లీగ్లో 30వ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం జరగబోతోంది. దానికి సంబంధించి మ్యాచ్ రెఫరీ అయిన శశాంక్ నాగ్ ఇరు క్యాప్టెన్ల్ని పిచ్లోకి తీసుకొచ్చారు. టాస్ శశాంక్ నాగ్ వేస్తే కాకతీయ కింగ్స్ క్యాప్టెన్ చరణ్ తేజ్ ఆన్సర్ చెప్తారు. అండ్ రాహుల్ గుణమంతో ఉన్నారు. శశాంక్ గో ఫర్ ద టాస్. సో రాహుల్ యువర్ టీమ్ ఆన్ ద టాస్, వాట్ యు ఆర్ డూయింగ్ టు డు? వి లైక్ టు బ్యాట్ ఫస్ట్. వాట్ ఇస్ ద రీజన్? ఐ మీన్ ఇట్స్ అ హార్డ్ పిచ్, సో వి లుక్ టు స్కోర్ ఎ లాట్ ఆఫ్ రన్స్ అండ్ డిఫెండ్ దెం. ఎవరైనా మీ జట్లో ప్లేయర్స్ స్టేట్ డ్యూటీలోకి వెళ్ళి టీం వీక్ కావడం జరిగిందా? ఇప్పుడు మనం చూసాము రంగారెడ్డి రైజర్స్ జట్లో నుంచి అక్షత్ రెడ్డి లేకపోవడంతో నేను ఓపెనర్గా వచ్చి 50 రన్స్ చేసినటువంటి ప్లేయర్ మీ సేరు మీ దాంట్లో ఉన్నారా? అట్లాగా అంటే మా క్యాప్టెన్ కొంచెం ఇంజూర్ అయ్యిండే, ఆయన మా మెయిన్ ప్లేయర్ ఉండే, సో ఆయన ఒక లాస్ ఉంది మా టీంకి. ఎంత స్కోర్ మీరు చేయగలదాం అనుకుంటున్నారు? 180-190. ఓకే, ఆల్ ద బెస్ట్ రాహుల్ ఫర్ యువర్ టీమ్. అండ్ చరణ్, యు లాస్ ద టాస్క్. టాస్ కనుక గెలిచుంటే మీరేం చేసి ఉండేవారు? మేము ఫీల్డింగ్ అనుకున్నామండి, బికాజ్ మీరు అన్నట్టు బికాస్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ లీవింగ్ ఆ టీమ్, మా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది కానీ బౌలింగ్ కొంచెం వీక్, సో విల్ ట్రై టు స్టాప్ దెమ్ ఫర్ సమ్ రన్స్. బ్యాటింగ్ బాగుంది కాబట్టి విల్ గెట్ ఇట్. సో టాస్ గెలిచిన ఓడిపోయినా మీలో మార్పు ఏం లేదు, మీరు ఎట్లా ఫస్ట్ బౌలింగ్ వేద్దాం అనుకున్నారు? అవునండి. ఆల్ ద బెస్ట్ చరణ్ ఫర్ యూ. అది మనం చూసాం కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, ఒక 180 రన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. ఓవర్ టు విజయ్ ఎట్ ద కామెంటరీ బాక్స్. థ్యాంక్ యూ వెంకట్. కరీంనగర్ వారియర్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించింది. ప్రారంభంలో ఈ T20 లీగ్లో మనం గమనించినట్లయితే టాస్ గెలిచినప్పుడు దాదాపు ఎక్కువ మ్యాచ్ల వరకు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడానికి నిర్ణయం చేశారు. కానీ రాను మనం గమనించినట్లయితే పిచ్ కండిషన్స్ మారాయి, మరి పిచ్ ప్రవర్తన మారుతూ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్క క్యాప్టెన్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయడానికే నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఎంపైర్స్ గ్రౌండ్లోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యారు కాబట్టి ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు మరి ఎక్కువగా ఒక మంచి ప్రదర్శన కనబరచలేకపోయాయి. విజయ పట్టికలో చూస్తే ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది కరీంనగర్. మరి కాకతీయ జట్టు ఇప్పటికి కూడా ఒక విజయం తన ఖాతాలో వేసుకోలేకపోయింది. పాయింట్ల పట్టులో చాలా చివరిలో ఉంది కాకతీయ కింగ్స్ కాబట్టి ఇరు జట్లు కనీసం ఇక్కడ ఈ మ్యాచ్లో కనీసం ఒక విజయాన్నైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఆతృతగా ఉన్నాయి. ప్లేయర్స్ కూడా మైదానంలో విచ్చేశారు కాకతీయ కింగ్స్ జట్టు ప్లేయర్స్. మరి కొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. పూర్తి సన్నిగా ఉంది వెదర్. ఈరోజు రెండవ మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్ రంగారెడ్డి రైజర్స్ వర్సెస్ హైదరాబాద్ శ్రీనిధి థండర్ బోల్ట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ థండర్స్ జట్టు 190 పరుగులు సాధించింది. 191 పరుగుల లక్ష్యం రంగారెడ్డి రైజర్స్ ముందుంచింది. ఆ తరుణంలో బరిలో దిగిన రంగారెడ్డి రైజర్స్ చివరి వరకు కూడా ఒక అద్భుతంగా విజయం సాధిస్తుందా అన్నట్టుగా బ్యాటింగ్ కొనసాగించింది. కానీ చివరిలో కొంతవరకు ప్రెషర్ గురి అయి ఓటమి పాలైంది. ఈరోజు రంగారెడ్డి జట్టులో ప్రతీక్ చాలా అద్భుతంగా రాణించాడు. 85 పరుగులు సాధించాడు.
మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండ్ల సహాయంతో. అదే రకంగా హైదరాబాద్ థండర్ బోల్ట్ జట్లో ఈరోజు చందన్ సహాని, అదే రకంగా మొట్టమొదటిసారిగా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ చైతన్య చాలా చక్కగా రాణించాడు. మరి ఓపెనర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. కరీంనగర్ జట్టు ఓపెనర్స్, ఈ ఇరు జట్లు కూడా కనీసం ఒక విజయాన్ని నమోదు చేసుకోవాలనే ఒక ఆతృతతో ఉన్నాయి. కరీంనగర్ వినీత్ రెడ్డి, వంశీ, విద్యానంద్, అరవింద్, అన్వేష్, శ్రీకిరణ్, ఆకాష్, అశ్విన్, అలాగే ఇర్షాద్. అదే రకంగా కాకతీయ జట్టులో ప్లేయర్స్ ఏ రకంగా ఉన్నారో గమనిద్దాం. చరణ్ తేజ కెప్టెన్, యశ్వంత్ రెడ్డి, యతిన్ రెడ్డి, శ్రీ ప్రజ్ఞాన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, సుకాంత్, పవన్ రెడ్డి, రోహిత్, బి కుమార్. మరి ఫీల్డింగ్ పొజిషన్స్ ఇప్పుడిప్పుడే సెట్ చేస్తూ ఉన్నాడు కెప్టెన్ స్వయంగా. అదే రకంగా బౌలర్ కూడా మరి సన్నద్ధమవుతున్నాడు. బౌలర్ అభిలాష్ ఒక పొడువాటి బౌలర్. ఇద్దరు ఓపెనర్ సిద్ధంగా ఉన్నారు. మొదటి బంతి సంధించడానికి రెడీ అవుతున్నాడు అభిలాష్. మొదటి ఓవరే స్పిన్ బౌలింగ్ తోటి అటాక్ చేసే ప్రయత్నం. ఇక్కడ ఫీల్డింగ్ పొజిషన్స్ మనం ఒకసారి గమనిద్దాం. డీప్ మిడ్ వికెట్లో ఒక ఫీల్డర్ ఉన్నాడు, షార్ట్ మిడ్ ఆన్ ఇన్నర్ సర్కిల్లో ఒక ఫీల్డర్, ఇన్నర్ సర్కిల్లో అలాగే స్క్వేర్ లెగ్లో ఒక ఫీల్డర్, ఫైన్ లెగ్లో ఒక ఫీల్డర్, అదే రకంగా ఆఫ్ సైడ్ ఇన్నర్ సర్కిల్లో షార్ట్ మిడ్ ఆఫ్, షార్ట్ కవర్స్, పాయింట్ గల్లీ. మొదటి బంతి అభిలాష్ వేసిన బంతిని చక్కగా తరలించాడు ఆన్ సైడ్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి. ఒక్క పరుగు మాత్రమే లభిస్తుంది, దీంతో ఖాతా తెరిచింది కరీంనగర్ జట్టు. మొదటి బంతికి ఆన్ సైడ్ తరలించి అఖిలేష్ రెడ్డి ప్రస్తుతం బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. స్ట్రైక్లో ప్రస్తుతం షానవాజ్ ఉన్నాడు, నాన్ స్ట్రైక్ ఎండ్లో వినీత్. ఇద్దరు కూడా మంచి ఓపెనర్స్, మంచి బ్యాట్స్మెన్లు. ఆఫ్ స్టంప్కు కొంత ఆవాలుగా వచ్చింది, దాన్ని డ్రైవ్ చేద్దాం అనుకోండి, చివరి క్షణంలో వదిలేశాడు వికెట్ కీపర్ చేతులకే. యాక్షన్ రిప్లేలో మనం గమనిద్దాం. చివరి క్షణంలో బంతిని ఆడే ప్రయత్నం చేయలేదు, ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. అఖిలేష్ వేసిన ఈ బంతిని డ్రైవ్ కవర్స్ వైపు నేరుగా ఫీల్డర్ చేతిలోకే. మొదటి ఓవర్లో ఇప్పటి వరకు మొదటి బంతికి పరుగు లభించింది, మిగతా రెండు బంతులు కూడా డాట్గా మిగిలాయి. ఈసారి ఒక ఫ్లైటెడ్ బంతి చాలా చక్కగా బౌలర్ వైపు ఆడాడు. ఆఫ్ సైడ్ కేవలం అటు ఒక లాఫ్టెడ్ ఆడితే బౌండరీ లభించే అవకాశం ఉంది. అదే రకంగా ఆడే ప్రయత్నం కానీ బ్యాట్ పైకి సరిగ్గా రాలేదు. మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. ఈ రకంగా ఒక పరుగు లభించింది వెంకట్. మీకు మనం గమనిస్తే ప్రారంభ మ్యాచ్లు అన్నీ కూడా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయడమే మనం గమనించాం, కానీ తర్వాత పిచ్ ప్రవర్తన మారుతున్న తరుణంలో ప్రతి కెప్టెన్ కూడా బ్యాటింగ్ ఎంచుకుంటున్నాడు టాస్ గెలవగానే. థ్యాంక్ యూ విజయ్ మహావాది. అయితే జట్లు కలయిక చూస్తే సీనియర్ ప్లేయర్స్, హైదరాబాద్ ఆడుతున్న సీనియర్ ప్లేయర్స్తో పాటు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.
ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో, సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చేసి చేస్తున్నప్పుడు తడబాటుకు లోనై త్వరగా ఆల్అౌట్ అవుతున్నారు కాబట్టి బాధ్యత తీసుకుని ఫస్ట్ బ్యాటింగ్ చేసి రన్స్ పెట్టిన తర్వాత మనం ముందరికెళ్తే బాగుంటుందని ఓ స్ట్రాటజీలో చిన్న మార్పు వచ్చింది. ఎస్పెషలీ ఈ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మటుకు టాస్ గెలిస్తే జట్టు సుమారుగా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఈ వికెట్ మీద పొద్దున్న చూసాం మనం 190 and 173 అంటే రెండు పెద్ద స్కోర్సే నమోదయ్యాయి సేమ్ పిచ్ మీద. ఈ రెండు జట్లు కూడా చివరిలో ఉన్నాయి లీగ్ పట్టికలో. కాకతీయ కింగ్స్ ఇంత మటుకు ఖాతా తెరవలేదు, ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోయింది. శివలాల్ యాదవ్ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు. యశ్వంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ఓవర్ పూర్తయిపోయింది, రెండు పరుగులు, వికెట్ నష్టపోకుండా స్పిన్ బౌలింగ్ తోటి అటు ప్రారంభ ఓవర్ చేయించాడు కాకతీయ జట్టు కెప్టెన్. ఆఫ్ స్టంప్కు అవల్గా చాలా చక్కగా బంతిని తెలివిగా తరలించాడు. ఫీల్డర్ ఎవరు లేకపోవడంతో బౌండరీ లభించింది. మొదటి బౌండరీ కరీంనగర్ వారి మొదటి బట్టు సాధించాడు వినీత్. స్క్వేర్ థర్డ్ మ్యాన్ డీప్ లో ఉన్నాడు. యాక్చువల్గా అది ఒక షార్ట్ కవర్స్లో చక్కటి ఫీల్డింగ్. షానవాచ్లో వస్తే మాత్రం ఏ బౌలర్ను కూడా లెక్క చేయడు. ప్రస్తుతం ఒక బౌండరీ తోటి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావడంతో ఫీల్డర్స్ అటు ఇటు షఫుల్ అవుతూ ఉన్నారు. ఎంపైర్ కూడా అటు ఇటు షఫుల్ అవుతూ ఉన్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ నార్మల్గా ఒపోనెంట్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే 80 minutes లో 20 overs వేయాలని ఒక నిబంధన ఉంది. అయితే కెప్టెను బౌలరు కలిసి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఫీల్డర్స్ మార్చడం కరెక్ట్గా ఓవర్లాప్ లేకుండా చూడడంతో అవగాహన ఒక్కొక్కసారి అంటే బ్యాలెన్స్ ఒకసారి తప్పే అవకాశం ఉంటుంది. లైన్ అండ్ లెంగ్త్లో కూడా బౌలర్సు ఒక లైన్ వేసేది రెండో లెఫ్ట్ హ్యాండర్ గీయడం అంటేది. మరోసారి థర్డ్ మ్యాన్ వైపు తరలించి ఒక పరుగు వినీత్. మొదటి బంతికి బౌండరీ లభించింది, రెండో బంతి డాట్, తర్వాత రెండు బంతులు కూడా రెండు సింగిల్స్ తీసుకున్నారు. మరోసారి అటు సింగిల్స్ తీసుకున్నప్పుడల్లా లెగ్ ఎంపైర్కు అదే రకంగా ఫీల్డర్స్కు అవస్థ తప్పదు. ఓ బంతిని కవర్స్ వైపు ఆడదాం అనుకున్నాడు, కానీ ఆన్ సైడ్ బంతి షార్ట్ మిడ్ ఆన్ వైపు వెళ్ళింది. ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ ఏకాగ్రత అనేది కోల్పోతూ ఉంటాడు, కానీ కొన్ని సందర్భాల్లో బంతి స్వింగ్ అయినప్పుడు కూడా ఇలాంటి బంతులు ఆడడంలో మనం ఇలాంటి షాట్లే చూస్తుంటాం. ఆడడం ఒకవైపు అయితే బంతి ఒకవైపు వెళ్తూ ఉంటుంది, కొంత ప్రమాదకరంగా కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది క్రికెట్లో. వినీత్, షానవాజ్ ఇద్దరు కూడా ఓపెనర్లు బరిలో ఉన్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్వాలిగా తీసుకున్నాడు, చాలా చక్కగా బంతిని తరలించాడు. థర్డ్ మ్యాన్ వైపు ఒక పరుగు మాత్రమే ఇక్కడ లభిస్తుంది. యాక్షన్ రిప్లేలో మనం ఒకసారి చూద్దాం ఏ రకంగా ఆడాడో. విడుత ఎక్కువగా లభించింది, కానీ ఒక తెలివిగా ఆడదాం అనుకున్నాడు బంతిని, కానీ అక్కడ ఫీల్డర్ మోహరించి ఉండడంతో ఒక పరుగు మాత్రమే లభించింది. పవర్ ప్లేలో రెండు ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి, 10 పరుగులు. కరీంనగర్ వారియర్స్ కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాళ్ళ కెప్టెన్ ఇంజురీ కావడంతో రాహుల్కి
జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఈ పర్టికులర్ మ్యాచ్కి. కరీంనగర్ వారియర్స్, కాకతీయ కింగ్స్ రెండు కూడా అట్టడుగు స్థానాల్లో పట్టికలో ఉన్నాయి. వివిఎస్ లక్ష్మణ్ ఎండ్ నుంచి బౌలింగ్ మార్పు, పవన్ రెడ్డి రూపంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని ఎదుర్కొనేందుకు వినీత్ రెడ్డి రెడీగా ఉన్న పవర్ ప్లేలో 10 పరుగు ఒక వికెట్ కోల్పోకుండా కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జి వెంకటస్వామి స్మారక తెలంగాణ T20 లీగ్లో 30వ మ్యాచ్లో ఆడుతూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరొక సింగిల్ అవల్యగా లభిస్తూ ఉన్నాయి. ఇదే ఎండ్ నుంచి స్ట్రైక్ బౌలర్గా అఖిలేష్ రెడ్డి బౌలింగ్ చేశాడు, కానీ ప్రస్తుతం పవన్ బౌలింగ్ చేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. ఇక్కడ బౌలర్ కూడా కొంతవరకు అవస్థ పడుతున్నట్టే, ఎందుకంటే రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ పెట్టినప్పుడు రౌండ్ ద వికెట్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ పెట్టినప్పుడు ఓవర్ ద వికెట్. అదే రకంగా ఫీల్డర్లు అటు ఇటు మారడం, లెగ్ అంపైర్ మారడం, ఇట్ హ్యాపెన్స్. ఓ బంతి కొంత అనుకోకుండా మీదికి లేచింది, దాన్ని చాలా తెలివిగా కవర్స్ వైపు తరలించాడు, కానీ షార్ట్ కవర్స్లో ఉన్న ఫీల్డర్ బంతి వెనకాల పరుగుదీస్తూ ఆ బంతిని నిలువరించాడు. బౌండరీ వెళ్లకుండా ఈ తరుణంలో 2 పరుగులు అవల్యగా లభించాయి. యాక్షన్ రిప్లేలో మనం ఒకసారి చూద్దాం. అనూహ్యంగా కొంత మీదికి వచ్చింది బంతి, మిస్ఫీల్డ్ కావడంతో మరి షార్ట్ కవర్స్లో ఉన్న ఫీల్డర్ చాలా చక్కగా పరుగుతీస్తూ ఆ బంతిని చివరి క్షణంలో నిర్వహించాడు. ఈసారి ముందుకు వచ్చి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, కానీ చివరి క్షణంలో ఆ బంతిని కేవలం డిఫెన్స్తో సరిపెట్టాడు. షానవాజ్ ఈసారి ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం, టాప్ ఎయిట్ తీసుకుంది, కానీ నో మ్యాన్స్ ఏరియా అని చెప్తారు. ఆ రకంగా బంతి అక్కడ పడడంతో బ్యాట్స్మెన్కి ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు, ఇక్కడ ప్రమాదం కూడా కలగలేదు. యాక్షన్ రిప్లేలో మనం ఇక్కడ గమనిస్తే ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో టాప్ ఎయిట్ తీసుకుంది. సో వెరీ లక్కీ షానవాజ్. ముందుకు వచ్చాడు బంతిని మిడ్ ఆఫ్ మీదుగా తరలించాడు, బౌండరీ లభించింది. ఒక అద్భుతమైన షాట్ వినీత్ రెడ్డి ద్వారా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మిడ్ ఆఫ్ 30 యార్డ్స్ సర్కిల్ లోపల ఉండడం, పవర్ ప్లే కాబట్టి అతని పైనుంచి షాట్ ఏరియల్ షాట్ కొట్టాడు. ప్లేసింగ్ షాట్ ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశాడు, ఎందుకంటే ఇద్దరు ఫీల్డర్సే పరిమితం బయట ఉండాలి. అందులో ఒక అతను స్వీపింగ్ కవర్లో ఉంటే ఒక ఫీల్డర్ డీప్ మిడ్ వికెట్లో ఉన్నాడు, మిడ్ ఆఫ్ 30 యార్డ్ సర్కిల్ లోపల ఉన్నాడు కాబట్టి దేర్ ఈస్ అ వేకెన్సీ ఏరియల్ షాట్కి బౌండరీ వినీత్ రెడ్డి ద్వారా. మరోసారి ముందరికి వచ్చి దాటిగా ఆడే ప్రయత్నం, కానీ ఈసారి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. కరీంనగర్ ఫ్రాంచైజీ ఈ టీమ్ ఓనర్ సునీల్ రెడ్డి చాలా సంతోషిస్తూ ఉంటాడు, ఎందుకంటే కొంతవరకు మరి ఇప్పటివరకు వికెట్ కోల్పోలేదు, చాలా చక్కగా ఆడుతుంది. సునీల్ రెడ్డి కూడా మంచి క్రికెటర్, లీగ్స్లో ఆడాడు, అమెరికాలో ముఖ్యంగా అతడు చాలా అద్భుతంగా ఎంతోమంది క్రికెటర్స్ను తనదైన శైలిలో కొంతమందిని క్రికెటర్స్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. అమెరికాకు ఆడుతూ ఉన్నారు వాళ్ళు, సో నీగ్రోస్ అక్కడ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. 3 ఓవర్లు ముగిసేసరికి 18 పరుగులు, వికెట్ నష్టం ఓవర్కు 6 పరుగుల చొప్పున ఇప్పటి వరకు రాబట్టారు. కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని వినీత్ అండ్ షానవాజ్ రూపంలో ఓపెనర్స్గా వచ్చారు. 3 ఓవర్లలో 18 పరుగులు, లాస్ట్ 2 ఓవర్లో 2 8 రన్ల చొప్పులను సాధించారు. 6 రన్స్ పర్ ఓవర్ ఫస్ట్ 3 ఓవర్స్, 6 ఓవర్స్ పవర్ ప్లేలో కరీంనగర్ వారియర్స్. షానవాజ్ 10 పరుగులు, వినీత్ రెడ్డి 8తో బ్యాటింగ్లో ఉన్నారు. షానవాజ్ వినీత్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇలాంటి ఓపెనింగ్ కాంబినేషన్ అనేది బౌలర్లను కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది.
ఒక మంచి బంతి, అంతే చక్కగా డిఫెన్స్. షానవాజ్ ద్వారా ఆన్ సైడ్ పూర్తిగా గ్యాప్ కనిపిస్తుంది మనం గమనించినట్లయితే. కేవలం డీప్లో స్క్వైర్ లెగ్లో మాత్రమే ఒక ఫీల్డర్, ఫైన్ లెగ్లో ఒక ఫీల్డర్, షార్ట్ మిడాల్లో ఒక ఫీల్డర్, టోటల్గా గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే రకమైన గ్యాప్లో ఆడే ప్రయత్నం, కానీ షార్ట్ మిడాల్లో ఫీల్డర్ డైవ్ చేసి ఆ బంతిని అందుకునే ప్రయత్నం, గాల్లో చాలాసేపు దొరుకుంది. మరోసారి యాక్షన్ రిప్లేలో మనం ఆ బంతి ఏ రకంగా ఆడాడో గమనిద్దాం. కొంత గ్యాప్లో పడితే అది బౌండరీ లభించి ఉండేది, కనుక ఫీల్డర్ను చాలా చక్కగా షార్ట్ మిడ్ ఆఫ్ షార్ట్ కవర్స్ పొజిషన్లో ఫీల్డర్. ఈసారి గ్యాప్ అంతా ఆషామాషిగా ఆఫ్ సైడ్ అయితే లభించే అవకాశం లేదు, ఎందుకంటే ఒక అంబ్రెల్లా లాంటి ఫీల్డింగ్. ఫీల్డ్ ప్లేసింగ్స్ బాగా మోహరించారు, క్యాప్టెన్ కూడా తడబట్టలేదు. చరణ్ బ్రహ్మాండంగా ఫీల్డ్ ప్లేసింగ్ చేస్తున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పటికీ ఒక అవగాహనతో ఏ ఫీల్డర్ ఎక్కడ తీసుకెళ్ళాలి, ముందరే బహుశా హడుల్లో మాట్లాడుకుని ఉంటారు ఎవరు ఏం చేయాలని చెప్పి. ఫీల్డ్ చూస్తే రైట్ హ్యాండెడ్ షనవాస్కి షార్ట్ థర్డ్ మ్యాన్ పాయింట్, షార్ట్ కవర్స్ మిడ్ ఆఫ్. ఈసారి కవర్స్ వైపు నేరుగా ఫీల్డర్ చేతిలోకే. మొదటి రెండు బంతులు డాట్, ఆ తర్వాత రెండు బంతులు సింగిల్స్ రూపంలో రెండు పరుగులు లభించాయి. నాలుగో ఓవర్ కొనసాగుతుంది. పవర్ ప్లేలో అనుకున్నట్టుగా పరుగులు రావట్లేకపోతున్నారు. ఫీల్డింగ్ పొజిషన్కు అనుగుణంగా బౌలింగ్ చేయడం ప్రస్తుతం గమనిస్తున్నాం కాకతీయ కింగ్స్ జట్టు. ఈసారి మంచి గ్యాప్లోనైతే ఆడాడు, ఏమాత్రం అవకాశం లేదు, బౌండరీ లభించింది, చాలా చక్కటి షాట్. మరి ఇప్పుడు అనుకుంటున్నాం ఆఫ్ సైడ్ ఎక్కువగా ఫీల్డర్లు ఉన్నారు, అయినప్పటికీ కూడా గ్యాప్లో ఒక మంచి కవర్ డ్రైవ్ ఇద్దరు ఫీల్డర్ల మధ్యలో నుంచి బంతి దూసుకు వెళ్ళింది బౌండరీ లైన్కు. ఈ తరుణంలో ఈ ఓవర్లో మూడు డాట్ బంతులు, రెండు సింగిల్స్, ఒక బౌండరీ కూడా లభించింది. ఇది చివరి బౌండరీ ఈ ఓవర్లో. చాలా చక్కటి కవర్, మంచి గ్యాప్లో ఆడాడు, బౌండరీ లభించింది. మరొక యాంగిల్లో మనం చూస్తున్నాం. నాలుగు ఓవర్లు పూర్తయిపోయినాయి, 24 పరుగులు. ఖచ్చితంగా ప్రతి ఓవర్కు 6 పరుగుల చొప్పున ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చారు కరీంనగర్ వారియర్స్ జట్టు. సరే ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం, ఒక పరుగు మాత్రమే లభిస్తుంది. దీంతో స్ట్రైక్ రొటేషన్ చేశారు. పవన్ రెడ్డి ప్రస్తుతం బౌలింగ్ కొనసాగిస్తున్నాడు. వివిఎస్ లక్ష్మణ్ కమెంటేటర్ బాక్స్ ఎండ్ నుంచి, పొడువాటి బౌలర్, స్పిన్ బౌలర్. ఈసారి రౌండ్ ద వికెట్ వేస్తున్నాడు, ఎందుకంటే షానబాజ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి. ఇక్కడ ఫీల్డింగ్ పొజిషన్స్లో కొంత మార్పు, డీప్ కవర్స్లో ఉన్న ఫీల్డర్ను పూర్తిగా షార్ట్ కవర్స్కు తీసుకొచ్చారు. డిఫెన్స్ మాత్రమే ఆన్ సైడ్ మనం గమనిస్తే డీప్లో ఫైన్ లెగ్లో ఎవరు లేరు, అదే రకంగా మిడ్ వికెట్లో ఎవరు లేరు. స్వీపర్ మిడ్ వికెట్లో మాత్రం ఒక ఫీల్డర్ పెట్టారు, కానీ లాంగ్ ఆన్లో ఉన్న ఫీల్డర్ మరొకసారి అటు షార్ట్ మిడ్ ఆన్లోకి వెళ్ళాడు. ఈసారి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, తడబడ్డాడు బ్యాట్స్మెన్, కానీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. వెంకట్ ఇక్కడ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో కొంత తడబడ్డాడు బ్యాట్స్మెన్. ఫిఫ్త్ ఓవర్ పవర్ ప్లేలో లాఫ్టర్ షాట్స్ ఆడి కొంచెం పరుగులు రాబట్టే ప్రయత్నం రీప్లేలో చూసాము. టోటల్గా బీట్ అయ్యాడు, లక్కీగా సంపౌట్ కాలేదు, ఎందుకంటే బాల్ తగిలి ముందర ఆగిపోయింది కాబట్టి. కానీ ఈసారి మిడ్ వికెట్ దిశగా డ్రైవ్ చేసి రెండు పరుగులు మటుకు సాధించాడు వినీత్ షానవాస్.
4.4 ఓవర్స్లో 27 పరుగులు వికెట్ నష్టపోకుండా కరీంనగర్ వారియర్స్. లాంగ్ ఆఫ్ దిస్ గా షానవాస్ డ్రైవ్ చేసి మిస్ ఫీల్డింగ్ జరిగింది. అక్కడ సింగిల్ తీసుకున్నాడు షానవాస్. స్కోర్ దీంతో 28 పరుగులు 5వ ఓవర్లో చివరి బంతి మిగిలే ఉంది. చివరి బంతి మరి 5వ ఓవర్లో. నిన్న కరీంనగర్ వారియర్స్ వర్సెస్ మెదక్ మెవరిక్స్ మధ్యన జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు కూడా చాలా ఆసక్తిగా కొనసాగింది. 153 పరుగుల లక్ష్యం. ఐదో ఓవర్లో చివరి బంతి. ఇప్పటి వరకు 3 ఓవర్ల వరకు గమనిస్తే ప్రతి ఓవర్కు 6 పరుగుల చొప్పున పరుగులు సాధించారు. పవన్ రెడ్డి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్, ఫీల్డింగ్లో కొంత మార్పు చేస్తూ ఉన్నాడు. డీప్లో కవర్లో ఉన్న ఫీల్డర్ను షార్ట్ కవర్స్లోకి తీసుకువచ్చాడు. షార్ట్ మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ను లాంగ్ ఆఫ్లోకి పంపించాడు. ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం. బంతి తరలింది ఆన్ సైడ్, ఒక్క పరుగు మాత్రమే. హమారే సాథ్ హై కరీంనగర్ సే ఆయే హుయే కమెంటేటర్ రహమత్. बन पाई है करीमनगर वॉरियर्स ने. यश विनीत रेड्डी और शाहनवाज दोनों बहुत खूबसूरत के साथ बैटिंग कर रहे हैं, और खास करके जो फील्डिंग का जो पोजीशन है उसी के जरिए उसी के अंदाज से बॉलिंग कर रहे हैं बॉलर्स. धन्यवाद विंकट और धन्यवाद विजय. आप सभी का एक बार फिर से मैं स्वागत करना चाहूंगा तेलंगाना T20 लीग के इस अहम मुकाबले में जो करीमनगर वॉरियर्स और काकतिया किंग्स वरंगल के बीच खेला जा रहा है. अमूल शिंडे जो कि करीमनगर वॉरियर्स के कप्तान हैं, टॉस जीतकर पहले बल्लेबाजी का निर्णय इन्होंने लिया. और आप देख सकते हैं आगम राव साहब तेलंगाना T20 लीग के डायरेक्टर, इनकी कोशिशें कामयाब होती हुई इस टूर्नामेंट में. हाँ, तो मैं बात कर रहा था विजय सलामी जोड़ी शाहनवाज और विनीत रेड्डी, लेफ्ट हैंड राइट हैंड कॉम्बिनेशन बहुत ही अच्छा कॉम्बिनेशन है. उसी प्रकार से यहाँ देखिए आगम राव साहब जो कि तेलंगाना T20 लीग के डायरेक्टर, इन्हीं का एक प्रयास है ये. अच्छी गेंद और उतना ही बेहतरीन शॉट इस बार. कोई मौका नहीं फील्डर के यहाँ पर. आखिरी ओवर पावर प्ले का पूरी तरीके से उपयोग करना चाहेंगे विनीत रेड्डी और शाहनवाज, और उसी के स्वरूप बाहर को जाती हुई गेंद, पैर आगे रखकर खेला हुआ शॉट, निश्चित रूप से 4 रन. बहुत ही उम्दा बल्लेबाजी विनीत द्वारा. एक्शन रिप्ले लो मनम चुद्दाम बाउंड्री ए रकंगा वच्चिंदो. ऑफ स्टंप को चाला ओवर गा वच्चिंदी, दानी चाला तेलिविगा स्क्वायर थर्ड मैन वैपु तरलिंची बाउंड्री साधिंचाडु बैट्समैन. मरोक एंगल लो మరోసారి అదే రకమైన షాట్, అదే రకంగా బౌండరీ బౌండరీలోకి దూసుకువెళ్తుంది. బౌండరీ లభించి యాక్షన్ రిప్లే లాగా కనిపించింది. రెండు బౌండరీలు కూడా అదే వైపు, అదే రకమైన బంతులు, అదే రకమైన షాట్, అంటే ఒక యాక్షన్ రిప్లే లాగా కనిపించినాయి. యాక్షన్ రిప్లే. ఫీల్డర్ల మధ్యలో నుంచి బంతి దూసుకువెళ్ళింది. రెండు బౌండరీలు అదే వైపు బ్యాట్స్మెన్. సాధించాడు ఇక్కడ 37 పరుగులు వికెట్ నష్టపోకుండా. షాహనవాజ్ వినీత్ రెడ్డి ఇద్దరు కూడా సమసమంగా పరుగులు పంచుకున్నారు ఇప్పటి వరకు. ఆఫ్ స్టంప్కు కొంత ఆవలుగా బీట్ అయిపోయాడు బ్యాట్స్మెన్ రహమత్. ఇక్కడ ఆగమరావు చాలా నిజంగానే
కృషి అనేది మార్నింగ్ వస్తాడు, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయా లేదా, అందరికి సరిగ్గా అందుతున్నాయా లేదా, ఈవెన్ సిద్దిపేటలో కూడా వారు ఫెసిలిటీస్ కల్పించడంలో చాలా చక్కగా వ్యవహరించారు. ఈ తరుణంలో మరొక మంచి బంతి, అంతే చక్కగా దాన్ని షార్ట్ కవర్స్ వైపు, పరుగు లభించలేదు. ఆబ్వియస్లీ విజయ్, ఇట్ ఈస్ ఎఫర్ట్ ఆఫ్ మిస్టర్ ఆగమ్ రావు హు హాస్ జర్న్డ్ డెఫినెట్లీ ఫర్ ద రూరల్ players who definitely will not get much opportunities to play in these kind of grounds, especially this is the international level ground where the international level matches goes to happen, and that is kind of a great opportunity for the rural players to come out and play in such a beautiful environment. So I guess it is a very big platform for them, as you have seen Mallikarjun who also got the opportunity to play for national side, like for Hyderabad he is representing in Vijay Hazare. He got a call from the inning that he has played in Siddipet, one of the best innings I could say. This after he gone for a century, he got a call for the Vijay Hazare trophy, and right now the Hyderabad is at in Delhi for playing the knockout stages. Here we go, you can have a look at the boundaries that have been hit into the previous over, that is the last power play. As you said, the two action replays has been taken by Vinit Reddy, the opening batsman. This is the one onto the point. And the other was the same. It was a quiet action replay, as you said, Vijay. Aaru overlu purte sariki 37 parugulu ante over ku 6 parugula చొప్పున ఇప్పటి వరకు పరుగులు రాబట్టారు. కరీంనగర్ శిబిరంలో కొంత సంతోషం కనబడుతుంది, ఎందుకంటే ఇప్పటి వరకు వికెట్ అయితే కోల్పోలేదు జట్టు. చూడాలి ఈ పిచ్ పైన తప్పకుండా 190 పరుగులు ఈరోజు ఉదయం హైదరాబాద్ శ్రీనిధి థండర్స్ జట్టు సాధించింది. దాని తర్వాత చేస్తూ కూడా టీం రంగారెడ్డి జట్టు చాలా దగ్గరికి వచ్చింది. అంటే ఒక ఫైటింగ్ టోటల్ చేసినప్పుడు కూడా అక్కడ ఇరు జట్ల నుంచి అంటే చేజ్ చేసేటప్పుడు కూడా ఒక ఆసక్తికరంగా మనం చూసాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 160-170 ఇక్కడనైతే ప్రస్తుతం అయితే కరీంనగర్ సాధించేలాగా కనిపిస్తుంది. బిల్కుల్ ఏ ఫ్లాట్ వికెట్ జైసే కి హమ్ బాత్ కర్ రహే థే ఫ్లిక్ కర్ దియా ఉసే ఫైన్ లెగ్ కి దిశా పర్ చార్ రన్ సే స్వాగత్ కర్తే హువే కప్తాన్ చరణ్ కా షానవాజ్ ఏక్ అచ్చే బల్లేబాజ్ కరీంనగర్ కి ఓర్ సే ఆతే హువే अभी करीमनगर वॉरियर्स के सलामी बल्लेबाज. एक्शन रिप्ले यहां पर आप देखिए, पैड पर आती हुई गेंद को हल्के से कलाइयों का उपयोग किया और दिशा दिखाई, सीमा रेखा को पार करती हुई गेंद, चार रन. చాలా చక్కగా కలాయిని ఉపయోగించి ఈ బౌండరీని సాధించాడు. ఏమాత్రం ఎఫర్ట్ కనిపించలేదు, టెక్నిక్ మాత్రమే. ఈసారి ఒక మంచి బంతి, తెలివిగా చరణ్ వేసిన బంతిని ఫీల్డర్ దూరంగా ఉండడంతో క్విక్గా ఒక సింగిల్ తీసుకునే అవకాశం లభించింది బ్యాట్స్మెన్కు. జీ హా విజయ్, అగర్ మే బాత్ కరూ షానవాజ్ కి యహాన్ పర్ జో సలామీ బల్లేబాజ్ హే కరీంనగర్ కే, కాఫీ హడబడాహట్ మే నజర్ ఆతే హే జబ్ కభీ బ్యాటింగ్ పర్ ఆతే హే తో కాఫీ జల్దబాజీ ఇన్కే అందర్ దిఖ్ సక్తీ హే వహాన్ పర్, లేకిన్ ఆజ్ ఏక్ జిమ్మేదారీ లేకర్ అప్నే కాంధో పర్ అప్నీ ఇన్నింగ్స్ కో ఆగే బడా రహే హే. జాంతే హే కి ఏక్ భీ వికెట్ యహాన్ పర్ అగర్ గయా తో అభీ జో ఫ్లో హే వో నిశ్చిత రూప్ సే టూట్ జాయేగా, और इसी का कारण है बरकरार रखना चाहते हैं इस बार एक्स्ट्रा कवर्स की जानिब ढकेली हुई गेंद. विनीत रेड्डी स्ट्राइक पर थे, दो रन आसानी के साथ मिले. तो मैं बात कर रहा था शाहनवाज की, एक अच्छे सेंसिबल खिलाड़ी हैं बल्लेबाज, जैसे कि मैं करीमनगर से हूँ और शाहनवाज भी करीमनगर से हैं. अमूमन तौर पर हम वहाँ पर एक ही टीम को खेलते हैं मैं और शाहनवाज, नवाब्स क्रिकेट बोर्ड, जो कोई प्राइवेट टूर्नामेंट्स होते हैं. एक अच्छे बल्लेबाज मैं कहूँगा, अगर सक्षम के साथ खेले, वहाँ समय निकालें, अपना क्रीज पर टिके रहें, तो एक अच्छी साझेदारी खेल सकते हैं, एक अच्छी साझेदारी बना सकते हैं. చరణ్ రౌండ్ ద వికెట్ వేసిన బంతిని చాలా చక్కగా కవర్స్ వైపు తరలించాడు, బౌండరీ లభించింది, చాలా చక్కటి షాట్. మనం ఇప్పుడిప్పుడే అనుకుంటూ ఉన్నాం షానవాజ్, అదే రకంగా వినీత్ గురించి. మరి ఇద్దరు కూడా పరుగులు కూడా సమంగా పంచుకుంటున్నారు. షానవాజ్ మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో టెంపర్మెంట్ గా ఆడుతూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో మరి ఒక మంచి అవగాహనతో ఆడుతూ ఉంటాడు. సో T20లో ఇలాంటి మనం సర్వసాధారణంగా చూస్తుంటాం, పిచ్ కండిషన్స్, అదే రకంగా బ్యాటింగ్ కండిషన్స్, అదే రకంగా సిచ్యువేషన్ బట్టి ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఒక మంచి అనుభవం అయితే వస్తుంది. ఈ టీములు రెండు కూడా పర్ఫార్మెన్స్లో విజయాలు సాధించలేకపోయినప్పటికీ కూడా ఒక మంచి అనుభవం అయితే ఇక్కడ ఆటగాళ్లకు వస్తుంది. ఈ తరుణంలో ఒక మంచి సింగిల్ క్విక్గా
ఇప్పటి వరకు రెండు బౌండరీలు, ఈ ఓవర్లో రెండు సింగిల్స్, మూడు సింగిల్స్ లభించినాయి. కాబట్టి ఇక్కడ గెలుపులు ఓటములు ఇవి పక్కకు పెడితే ఒక మంచి టాలెంట్ అనేది బయటికి వస్తుంది. జీ హా విజయ్, ఇస్ టోర్నమెంట్ కా లక్ష్య భీ హమారా వహీ హే, తెలంగాణ టీ ట్వంటీ లీగ్. ఆప్ యహాన్ పర్ అగర్ ఆకర్ దేఖే తో యువా ఖిలాడియో కో జో రూరల్ టాలెంట్ జో హై ఉస్కో బాహర్ నికాల్నే కా యే ఏక్ ఛోటా సా ప్రయాస్ హై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా. इसी एक रन के साथ 50 रन पूरे होते हुए करीमनगर वॉरियर्स के, और साथ ही साथ सलामी साझेदारी ओपनिंग पार्टनरशिप 50 रन के लिए बढ़ती हुई. सात ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 50. एक बार यहां पर फोर्स देखिए, बाउंड्रीज जो कि लगी हैं अभी तक के इस पावर प्ले में. यहां पर देखिए रिप्ले, बाउंड्रीज आप देख सकते हैं, पॉइंट की दिशा पर खेली हुई गेंद विनीत रेड्डी द्वारा. और ये 44वीं पार्टनरशिप है, 50 रनों की इस टूर्नामेंट की 54th पार्टनरशिप. एंड आई वुड लाइक टू गिव अ लोड्स एंड लोड्स ऑफ थैंक्स फॉर मेंटेनिंग दिस स्टैट्स टू मिस्टर वेंकट, who is just superbly doing all this stuff throughout the tournament, which is a really big task, I guess. Pavan Reddy aa end nunchi bowling chestunadu, manam ippudu varaku gamaniste Charan aa end nunchi bowling chesadu, ataniki safalata labhinchaledu. Ee end nunchi bowling chesadu chivari varu, mari Pavan kuda ee end nunchi ataniki safalata labhinchaledu, kabatti aa end nunchi captain ట్రై చేస్తున్నాడు ఈ జోడిని విడదీయాలి, ఈ వికెట్ ఎట్లయినా సాధించాలి అని. పవన్ వేసిన బంతిని షానవాజ్ ముందుకు వచ్చి బంతిని తరలించాడు. లాంగ్ ఆఫ్ దిశలో ఒక పరుగు లభించింది. విజయ్, అగర్ ఆ పాయింట్స్ టేబుల్ యహాన్ పర్ దేఖే తో హైదరాబాద్ థండర్ బోల్స్ టాప్ కర్ గయీ హై పూరే అప్నే 7 మ్యాచెస్ మే ఉన్హోనే 6 మ్యాచెస్ జీతీ హై ఔర్ లగ్భగ్ మానో नॉकआउट स्टेज पर अपनी जगह भी बना ली है उन्होंने. उनके पीछे ही मौजूद है रंगारेड्डी राइजर्स, 7 मैचों में इन्होंने 5 मैचों में अपनी जीत दर्ज की है. यदि अगर मैं इस मैच के बारे में बात करूं, करीमनगर वॉरियर्स और काकतिया किंग्स वरंगल, करीमनगर वॉरियर्स ने 5 मैचों में, ये देखिए बहुत ही बड़ा शॉट, इस बार लॉन्ग ऑन की दिशा पर फील्डर उसके नीचे मौजूद और बहुत ही बढ़िया कैच, पहला झटका, पहला पतंग होता हुआ. और इसी पार्टनरशिप को तोड़ते हुए पवन रेड्डी మొదటి వికెట్ పడిపోయింది వినీత్ రెడ్డి రూపంలో. ఒక పెద్ద షాట్ ఆడదాం అనుకున్నాడు, గాల్లో చాలా సేపు ఉంది ఫీల్డర్ కు, మరి కొంత తీసుకోవడం క్యాచ్ సునాయసమైనా కూడా కొంచెం హార్డ్ గా తీసుకున్నాడు క్యాచ్. గమనిస్తే కొంత టిపికల్ గా క్యాచ్ తీసుకున్నాడు, అది చాలా సేపు గాల్లో ఉంది గమనించి తీసుకోవడానికి. ఇక్కడ ఇద్దరు ఫీల్డర్లు కూడా వచ్చారు, చివరి క్షణంలో మాత్రం ఒక మంచి క్యాచ్ వెళ్ళింది. ఈ రకంగా మొదటి వికెట్ పడిపోయింది కరీంనగర్ వారియర్స్ది. 51 పరుగుల వద్ద 8 ఓవర్లో 6.95 రన్ రేట్తో ఇప్పటి వరకు పరుగులు రాబట్టారు. జసేకే అప్నే జికర్ కియా హే కే రంగారెడ్డి ఔర్ హైదరాబాద్ కే బారే మే ఔర్ కరీంనగర్ ఔర్ కాకతియా కే బారే మే కే జసేకే పాంట్స్ కే ఇస్ దౌరే పే హమ్ దేఖే తో ఊపర్ దో టీమ్స్ హే యే ఔర్ నీచే దో టీమ్స్ యే హే. जी हाँ विजय, मैं वही बात कर रहा था, तो कितने चांसेस संभव हो पाएंगे अगर यहां से ये मैचेस जीतते हैं. ये देखिए किस तरह से कैच, कुमार बहुत ही बेहतरीन कैच वहां पर, अच्छा जजमेंट मैं कहूंगा, काफी देर तक हवा में थी गेंद कुमार और वहां पर एक और फील्डर भी मौजूद थे, लेकिन अच्छा कॉल. जैसे कि आसान सा कैच को हार्ड से ले लिया है, खैर आखिरकार उसको जूता पकड़ लिया. जी हाँ बिल्कुल, देर आए दुरुस्त आए, वहां पर चाहिए था कि विकेट ले और उसी सफलता दिलाई पवन रेड्डी ने और अच्छा कैच लिया कुमार. और इसी के साथ शाहनवाज स्ट्राइक पर मौजूद, सामना करेंगे पवन का. राहुल बुद्धि स्ट्राइक लो उन्नाडु, नॉन स्ट्राइक लो उन्नाडु, प्रस्तुत शाहनवाज ये बंतिनी डिफेंस गाड़ियाडु.
షానవాజ్ అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడేలాగా కనిపిస్తున్నాడు, మంచి టచ్లో కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతడు దాదాపు ఆల్ టైప్ ఆఫ్ షాట్స్ ఇప్పటివరకు ఆడి ఉన్నాడు. ఈసారి ముందుకు వచ్చి బంతిని కవర్స్ వైపు దాటిగా ఆడాడు. నేడుగా అక్కడ ఫీల్డర్ మోహరించి ఉండడంతో ఒక్క పరుగు మాత్రమే లభిస్తుంది. సో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కూడా టీంలో కింద ఉన్నాయి. కరీంనగర్ అదే రకంగా కాకతీయ, కానీ అటు హైదరాబాద్ రంగారెడ్డి టాప్లో ఉన్నాయి. జియా విజయ్, పాంచ్ మే సే ఏక్ భీ మ్యాచ్ అభీ తక్ వరంగల్ నహీ జీతీ హై, ఔర్ పాంచ్ మే సే కేవల్ ఏక్ మ్యాచ్ మే అప్నీ జీత్ దర్జ్ కీ హై కరీంనగర్ నే, ఔర్ వో భీ అచ్చా మ్యాచ్ థా, ఆదిలాబాద్ కే ఖిలాఫ్ ఇన్హోనే జీత్ దర్జ్ కీ హై. పవర్ ప్లే మే సూపర్ ఓవర్ మే అప్నే నామ్ కీ థీ విజయ్ ఎంఎల్ఆర్ కాలేజ్ కే గ్రౌండ్ పర్ ఏక్ అచ్చా ప్లాట్ఫార్మ్ మే కహూంగా విజయ్ युवा खिलाड़ियों के लिए अपने पूरे टैलेंट को शोकेस कर आगे के टूर्नामेंट्स हैदराबाद क्रिकेट एसोसिएशन की जानिब से खेलने के लिए. मंची बंती अंत चक्कगा दानी डिफेंस आड़ाडु. ओवर पूर्ति सर की 53 परगुलु ओक विकेट नष्टानिकी की करीमनगर वारियर्स जस्ट स्कोर. राहुल बुद्धि वच्चाडु फर्स्ट डाउन लो మొదటి వికెట్ వినీత్ రెడ్డిది పడిపోయిన తరుణంలో. వినీత్ రెడ్డి చాలా చక్కగా ఆడాడు. ఆడినంత వరకు కూడా షానవాజ్ వినీత్ రెడ్డి తమదైన శైలిలో ఇద్దరు కూడా బౌండరీలు సాధిస్తూ వచ్చారు. కానీ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో నేరుగా బౌలర్ వెనుకాల క్యాచ్ ఇచ్చాడు. అభి యహాపర్ అగర్ దేఖా జాయే తో రాహుల్ బుద్ధి బహుతీ అచ్చే ప్లేయర్ అభీ తక్ బహుతీ खेली हैं, 2-3 अर्धशतक भी जड़े हैं इस टूर्नामेंट में. तो एक तरफ से मानो राहुल बुद्धि टूर्नामेंट के लिए सेट हैं वहां पर. इस वक्त इस हाल का अगर मैं बयान करूं तो शाहनवाज भी क्रीज पर मौजूद वेल सेट बैट्समैन अभी तक टिके हुए हैं. अगर ये जोड़ी 14 ओवर तक अगर खेलती है विजय तो निश्चित रूप से 160-170 लक्ष्य का तो आराम से स्कोर कर पाएगी. निजमे तपकुंडा इकड़ा యాక్షన్ రిప్లేలో మనం గమనితం ఈ బంతి ఏ రకంగా ఆడాడో. క్విక్గా ఒక షాట్ ఆడే ప్రయత్నం బ్యాక్ ఫుట్ వెళ్ళి, కానీ ఫీల్డర్ చాలా చక్కగా అక్కడ ఫీల్డ్ చేశాడు. మరొకసారి బంతిని ఫైనల్ లెగ్ దిశగా తరలించి ఒక పరుగు తీసుకున్నాడు రాహుల్ బుద్ధి. దీంతో స్ట్రైక్ రొటేట్ అయింది. 54 పరుగులు, ఒక వికెట్ నష్టానికి 9th ఓవర్ కొనసాగుతూ ఉంది. ఆన్ సైడ్ 4 ఫీల్డర్లు ఉన్నారు, ఆఫ్ సైడ్ 4 ఫీల్డర్లు. ఈసారి ముందుకు వచ్చి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, కానీ బంతి ఎడ్జ్ డీప్ ఫైన్ లెగ్లో ఉన్న ఫీల్డర్ వద్దకు వెళ్ళింది. ఒక పరుగు లభించింది. నేషనల్ క్రికెట్ స్టేడియం. The matches have been played on 3 different pitches. There was an appeal. So I was saying that the matches have been played on 3 different tracks and 3 of them are really flat to score a high score total onto the boards. But what could have been the reason? Earlier in the beginning matches we have seen a very low scoring total has been registered by the teams onto the board, and if we can see as of now since last day వెరీ హై స్కోరింగ్ టోటల్స్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ ఆన్ టు ద బోర్డ్స్. వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్ యాక్చువల్లీ మేజర్ ఇంపాక్ట్. ఇక్కడ ఆఫ్ వాలీగా తీసుకొని ఆడే ప్రయత్నం, కానీ అక్కడ ఎంతో చక్కటి డైవ్ తోటి అక్కడ ఆపాడు. మరోసారి బ్యాక్ ఫుట్ వెళ్ళి ఆడే ప్రయత్నం, ఆన్ సైడ్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి, ఒక్క పరుగు మాత్రమే లభించింది. యా 3 పిచ్లు పైన ఇప్పటి వరకు మ్యాచ్లు కొనసాగాయి. నేను చెప్పినట్టుగా మొదటి పిచ్ పైన కూడా 38 పరుగులు మాత్రమే జరిగాయి. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక్క వికెట్ నష్టానికి 56 పరుగులు. ఈ ఓవర్లో ఇప్పటివరకు 3 డాట్ బంతులు, 3 సింగిల్స్ లభించాయి. ఆ తర్వాత ఒకటే ఒక మ్యాచ్ లో స్కోర్గా మిగిలింది, 70 పరుగులు, ఇదే పిచ్ పైన. కానీ ఈ పిచ్ అనూహ్యంగా మరి 190 పరుగులు ఈరోజు మనం చూసాం. మరి ఈ రెండో మ్యాచ్లో కూడా ఇప్పటివరకు 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 56 పరుగులు, ఒక వికెట్ నష్టానికి. అంటే 160-160 పరుగులు అయితే అవల్లిలగా ఈ పిచ్ పైన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.
जी हाँ, देखिए अभी रन रेट जो है 6.22 की औसत से बढ़ रहा है। जब विनीत रेड्डी, जब तक आपने विकेट कोई नहीं खोया था तो एक कॉन्फिडेंस लेवल हाई होता है आपका, तो निश्चित रूप से रन आते ही जाते हैं। इस बार देखिए खेला हुआ शॉट स्वीप कर गए उसे मिड विकेट पर, फील्डर तैनात, वहां एक रन जरूर मिलेगा राहुल बुद्धि को। तो जैसे कि मैं बात कर रहा था, जब आपका विकेट गिरता है तो निश्चित रूप से आप पर प्रेशर ऑटोमेटिकली बढ़ जाता है, तो उसके हिसाब से आप लंबे शॉट्स खेलने के लिए थोड़ा से वहां पर सोच में पड़ जाते हैं। तो वही हुआ शाहनवाज के साथ, जब तक विनीत रेड्डी थे अपने हाथ खोलकर खेल रहे थे वहां पर हर शॉट, इस बार थोड़ा बहुत सोच समझकर अपने शॉट्स का प्रयास करते हैं। इस बार खेल दिया शॉट लॉन्ग ऑफ की जानिब, बहुत ही लंबा शॉट, मैं बात ही कर रहा था अपने हाथ को खोलेंगे या नहीं। इस दौरान देखिए पहले टीयर पर खेल जा शॉट, बहुत ही लंबा छक्का शाहनवाज के बल्ले से, चला छक्का का पादालनु ఉపయోగిస్తూ ఈ సిక్సర్ సాధించాడు. కొంత ముందరికి వచ్చి ఫ్రంట్ ఫుట్ వచ్చి బంతిని నేరుగా తమ స్టాండ్స్ లోకి పంపించాడు, ప్లేయర్స్ స్టాండ్స్ లోకి. చాలా అద్భుతమైన షాట్, ఏమాత్రం అటు ఎఫర్ట్ కనిపించలేదు, కేవలం అటు పర్ఫెక్ట్ టైమింగ్ తోటి ఈ సిక్సర్ సాధించాడు పవన్ రెడ్డి. ప్రస్తుతం బౌలింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు షానవాజ్, చూపులో కనిపిస్తున్నాడు. మరోసారి ముందుకు వచ్చి బంతి లాంగ్ అన్ వైపు, కానీ అక్కడ ఫీల్డర్ చేతిలోకి నేరుగా వెళ్ళింది, వికెట్ పడిపోయింది, పెద్ద వికెట్. షానవాజ్ చాలా చక్కగా ఆడుతూ తన వికెట్ పారేసుకున్నాడు. మరి ఇందాక ఒక సిక్స్గా, కానీ లాంగ్ అన్ వైపు అదే రకమైన షాట్ ఆడదాం అనుకున్నాడు. అందులో అంత పవర్ కనిపించలేదు, అంత టైమింగ్ కూడా పర్ఫెక్ట్ కాలేదని చెప్పాలి. ఇక్కడ మనం గమనిస్తే కొంత ముందుకు వచ్చాడు, కొంత బంతి అటు బాటంలో తాగినట్టుగా తెలుస్తుంది, అందుకే అది అంత పర్ఫెక్ట్గా అది బౌండ్ లైన్ క్లియర్ చేయలేకపోయింది, నేరుగా ఫీల్డర్ చేతిలోకి రకంగా వెళ్ళింది, రెండో వికెట్ పడిపోయింది. యా విజయ్, దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ నౌ యూ క్యాన్ సీ ఆన్ టు ద ప్లేయర్స్. షానవాజ్ ద మ్యాన్ వాజ్ జస్ట్ ప్లేయింగ్ క్వైట్ వెల్, దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అ వీక్నెస్ హీ హ్యాస్ ఇన్ హిమ్. వన్స్ హీ గాట్ అ సిక్స్ దెన్ హీ నీడ్ టు హ్యావ్ అ పేషెన్స్ ఆన్ టు ద క్రీజ్ అండ్ రొటేట్ ద స్ట్రైక్ మీన్ వైల్, బట్ నో, హీ హ్యాస్ జస్ట్ లాస్ట్ హిస్ పేషెన్స్ అండ్ వాంటెడ్ టు గో అనదర్ సిక్స్, బట్ unfortunately found it the fielder into the long on area and one more wicket have been fallen, the second wicket down for Karimnagar Warriors. పై షాట్స్ ప్రదర్శించి అవుట్ అయ్యారు వినీత్ రెడ్డి, అదే రకంగా షానవాజ్ ఇద్దరు కూడా. కొత్త బ్యాట్స్మెన్ అశ్విన్ బాబు వచ్చాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, డీప్ లో కవర్స్ లో ఒక ఫీల్డర్ ఉన్నాడు, షార్ట్ పాయింట్ లో ఒక ఫీల్డర్, మిడ్ ఆఫ్ లో ఒక ఫీల్డర్, గల్లీలో ఒక ఫీల్డర్. ఈసారి వస్తూ వస్తూనే బంతిని తరలించాడు అశ్విన్. ఇక్కడ ఒక పరుగు లభించింది, దీంతో స్కోర్ 64 పరుగులకు చేరుకుంది, 10th ఓవర్ ప్రగతిలో ఉంది. ఇదే ఓవర్లో వికెట్ కూడా లభించింది నయ బల్లెబాజ్ అశ్విన్ బాబు, జానిమాని హస్తి టాలీవుడ్ ఇండస్ట్రీకి అప్ని జగా బనాయి హై ఇనే కరీంనగర్ వారియర్స్ మే, ఆర్ సాథీ సాథ్ ఏక్ ఓర్ భీ యాక్టర్ ఇన్కే స్క్వాడ్ మే మౌజూద్ హై ప్రిన్స్, షాయద్ వో ఆజ్ టీమ్ 11 కా హిస్సా నహీ హై లేకిన్ అచ్చే ప్లేయర్స్ దోనో హీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మే ఖేల్తే హై టాలీవుడ్ వారియర్ తెలుగు వారియర్స్ కి జానిబ్ సే. पहली गेंद का सामना करते हुए अश्विन बाबू, फुल टॉस गेंद, दिशा दिखाई उसे बहुत ही बेहतरीन तरीके से, आते ही 4 रन के साथ अपना खाता खोलते हुए, दो बॉल अंपायर का इशारा, साथ ही साथ फ्री हिट भी मिलेगी वहां अश्विन बाबू को. ఇక్కడ నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ లభించింది, మరి బంతికి బౌండరీ కూడా లభించింది, బౌండరీ రకంగా సాధించాడు ఇక్కడ ఫుల్ టాస్ బంతి, దాన్ని అవలీలగా తరలించాడు ఫైన్ లెగ్ దిశగా, ఫీల్డరు ఎవరు లేని స్థానంలో ఆ బంతిని పంపించి బౌండరీ సాధించాడు అశ్విన్ బాబు. ముందుకు వచ్చి ఆ బంతిని ఫ్రీ హిట్ కావడంతో ఆడే ప్రయత్నం, కానీ రిటర్న్ క్యాచ్, ఫ్రీ హిట్ ను సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు అశ్విన్. ఈసారి మంచి కట్, లేట్ కట్, బంతి వెళ్తూ ఉంది బౌండరీ లైన్ వైపు,
చూడాలి మరి ఫీల్డర్ ఆపుతాడా లేదా చివరి క్షణంలో డైవ్ చేసినప్పుడు కూడా ఆగలింది. ఈ రకంగా బౌండరీ లభించింది. एक अच्छा लेट कट वहां पर देखने को मिला. टाइम दिया गेंद को बल्ले तक आने के लिए. उसके थर्ड मैन की दिशा पर चार रन लेते हुए अश्विन बाबू. ये देखिए रिप्ले में किस तरीके से शॉट खेलते हुए वहां पर सुकान मौजूद थे. सुकान ने अपनी जगह भी बनाई थी पिछले मैच में रणजी ट्रॉफी में. 15 के स्क्वाड में इनका नाम दर्ज था. देखिए कैसा फील्डिंग की कोशिश वहां पर डाइव लगाई लेकिन नाकाम. चार रन जरूर मिलेंगे. इसी के साथ ओवर की समाप्ति 10वें ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 73 दो विकेट के नुकसान पर. शाहनवाज आउट अयिन तर्वात కొంతవరకు అటు మరి బ్యాక్ ఫుట్ వెళ్ళి ఒక పెద్ద షాట్ ఆడదామనుకున్నాడు మిడ్ వికెట్ వైపు, కానీ అనుకున్నట్టుగా బ్యాట్ పైకి తీసుకోలేకపోయాడు అశ్విన్. కానీ ఒక పరుగు అయితే లభించింది. కరీంనగర్ శిబిరం ఉత్సవం వెలువరిస్తుంది. మంచి ప్రారంభం లభించింది. కమెంటరీ బాక్స్లో వెల్కమ్ వెంకట్, మీకు స్వాగతం. థ్యాంక్ యూ విజయ్ మహావాది. 10 ఓవర్లు అంటే సగం ఓవర్లు సమాప్తమయ్యాయి, కానీ ఈ లాస్ట్ ఓవర్లో అశ్విన్ వచ్చి చేసిన 8 రన్స్ కనుక లెక్కలోకి తీసుకోకపోతే 24 డాట్ బాల్స్ పడ్డాయంటే బౌలింగ్ చక్కగా వేస్తున్నారని చెప్పి అనుకోవాలి కాకతీయ కింగ్స్. బ్యాక్ ఫుట్ వెళ్ళి షార్ట్ కవర్స్లో ఉన్న ఫీల్డర్ వద్ద కట్టాడు. 7.16 రన్ రేట్ అయితే చాలా చక్కగా మెయింటైన్ చేశారు మొదటి నుంచి ఓపెనర్స్. లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ పవన్ రెడ్డి తన 4 ఓవర్లు స్పిన్ ఓవర్లు 4 ఓవర్స్ ముగించాడు. 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు అతను. 10 ఓవర్స్లోనే ఒక స్పిన్నర్ 4 ఓవర్స్ కంప్లీట్ చేయడం అంటే అతని మీద ఉన్న నమ్మకం. చరణ్ తేజ్ మనం చూడొచ్చు. ఒకసారి ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం, సరిగా బ్యాట్ పైకి రాలేదు. చరణ్ తేజ బౌలింగ్లో మార్పు ఎక్కువగా చేయకున్నప్పటికీ కూడా బౌలింగ్ ఎండ్లో బౌలర్స్ను అటు ఇటు షఫీల్ చేస్తూ వికెట్లు తీసుకోవడంలో కొంత సఫలీకృతుడయ్యాడు. ఆఫ్ వాలీగా తీసుకొని బంతిని పాయింట్ గల్లీ నుంచి తరలించాడు. బౌండరీ లభించింది. చాలా చక్కటి బౌండరీ. 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు కరీంనగర్ వారియర్స్. యాక్షన్ రిప్లేలో మనం అక్కడ గమనిస్తే ఈ బంతిని చాలా చక్కగా తెలివిగా గ్యాప్లో ఆడి ఈ బౌండరీ సాధించాడు. చాలాసేపు గాల్లో ఉంది కానీ గల్లీలో ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈ బౌండరీ లభించింది. మంచి గ్యాప్లో ఆడాడు. ఈ ఓవర్లో 3 డాట్ బంతులు 2 సింగిల్స్ 1 బౌండరీ లభించింది. 6 పరుగులు లభించాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే ప్రతి ఓవర్లో కూడా 6 పరుగుల చొప్పున రాబట్టారు. తర్వాత ఒక పరుగు అనేది మరి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ 7.18 సగటుతోటి ఇప్పటి వరకు పరుగు లభించాడు. వికెట్లు ఏ రకంగా పడచ్చో, మొదటి వికెట్ గాల్లోకి ఈ రకంగా ఆడాడు. మరి ఫీల్డర్ కొంచెం తడబడ్డబడి కూడా చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నాడు. ఇది మరొక యాంగిల్లో మనం గమనిస్తే సింపుల్ క్యాచ్ కానీ కొంత హార్డ్గా తీసుకున్నాడు. ఇద్దరు ఫీల్డర్లు వచ్చారు తీసుకుందామని. ఇది 2వ వికెట్ గాల్లోకి ఒక పెద్ద షాట్ ఆడదామనుకున్నాడు. ఒక సిక్సర్ సాధించిన తర్వాత షానవాజ్ ఈ రకంగా అవుట్ అయ్యాడు. 2 వికెట్లు ఈ రకంగా కరీంనగర్ వారియర్స్ పడిపోయాయి. పెద్ద స్కోర్ కనుక చేయాలంటే కరీంనగర్ వారియర్స్ రాహుల్ బుద్ధి మీద చాలా ఆధారపడాలి. రాహుల్ బుద్ధి ఈ టోర్నమెంట్ మొత్తం బాగానే
బ్యాటింగ్ చేశారనుకోవచ్చు. ప్రస్తుతానికి అశ్విన్ స్ట్రైక్లో ఉన్నాడు. రాజుగారి గదిలో నుంచి బయటకు వచ్చి, పెవిలియన్ నుంచి బయటకు వచ్చి పిచ్ మధ్య మీద తన బ్యాటింగ్ తోటి అలరిస్తున్నాడు అశ్విన్. క్విక్గా 10 రన్స్లోకి వచ్చారు డబుల్ ఫిగర్స్లోకి అశ్విన్. 80 పరుగులు 2 వికెట్లు కోల్పోయి 11.1 ఓవర్లో. కరీంనగర్ వారియర్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం చేసింది. 12వ ఓవర్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు. వినీత్ రెడ్డి, షానవాజ్ ఇద్దరు కూడా చాలా చక్కగా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ అదే రకంగా మరొక భాగస్వామ్యం నెలకొల్పే దిశగా అశ్విన్, రాహుల్ బుద్ధి ఈసారి ఒక పెద్ద షాట్ ఆడదాం అనుకుంటున్న ఆఫ్ స్టంప్కు పూర్తి హావల్గా వచ్చింది బంతి. దాన్ని స్వీప్ చేసే ప్రయత్నంలో బీట్ అయిపోయాడు. ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా 10 మీద ఆడుతున్నారు. రాహుల్ బుద్ధి 10, అశ్విన్ 10. ప్రస్తుతం రాహుల్ బుద్ధి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కాకతీయ కింగ్స్ కెప్టెన్ చరణ్ తేజ్ బౌలింగ్ని ఎదుర్కొంటున్నాడు. చరణ్ తేజ్ పెవిలియన్ ఎండ్ నుంచి 3వ బంతి 12వ ఓవర్లో. ఈసారి ఒక స్లోవర్ బంతి, దాన్ని చాలా చక్కగా టైమింగ్ తీసుకొని మిడ్ వికెట్ వైపు చాలా చక్కటి షాట్, బౌండరీ లభించింది. అవ్వ లీలగా ఈ షాట్ ను తరలించాడు. కొంత బ్యాట్స్మెన్ ను ఊరించినట్టుగా చేశాడు ఇక్కడ చరణ్. స్లోవర్ బంతి ఒక యాంగిల్ ను సంధించాడు, అదే రకంగా బంతిని బౌండరీ లైన్ వైపు తరలించాడు. ఈ రకంగా బౌండరీ లభించింది. బుల్లెట్ లాగా బౌండరీ లైన్కు దూసుకువెళ్ళింది రాహుల్ బుద్ధి. ఈ బౌండరీ తోటి 14 పరుగులకు చేరుకున్నాడు. ఈసారి కవర్స్ వైపు నేరుగా ఫీల్డర్ అక్కడ ఉన్నాడు. ఒక పరుగు మాత్రమే లభిస్తుంది. ఓపెనర్స్ ఏ రకంగానైతే ఇద్దరు పరుగులు పంచుకుంటూ ఆడారో ఇక్కడ ప్రస్తుతం ఇటు ఇద్దరు కూడా అశ్విన్, అదే రకంగా రాహుల్ సమసమంగా పరుగులు పంచుకొని బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. యాభై బంతులు మిగిలి ఉన్నాయి విజయ్. ఇంకా లీగల్ బంతులు 75 పరుగులు చేస్తే సుమారుగా 160 స్కోర్, 8 రన్స్ పర్ ఓవర్. అశ్విన్ స్ట్రైట్ హ్యాండెడ్ బాల్, ఏం డ్యామేజ్ జరగలేదు, పరుగు రాలేదు, క్వైట్గా నడుస్తోంది. ఈ జోడీని కూడా విడదీయాలని ప్రయత్నం కొనసాగిస్తున్నారు కాకతీయ కింగ్స్. అశ్విన్ వస్తూనే ఒక బౌండరీ సాధించి తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఈసారి ఫుల్ టాస్, బంతిని మిడ్ వికెట్ వైపు తరలించాడు. కానీ బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ రావడం గమనించి తెలివిగా చరణ్ ఈ బంతిని ఫుల్ టాస్గా సంధించాడు. 12 ఓవర్లు సమాప్తం, 86 పరుగులు 2 వికెట్లు కోల్పోయి కరీంనగర్ వారియర్స్ జట్టు కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జి వెంకటస్వామి స్మారక తెలంగాణ T20 క్రికెట్ లీగ్లో ఇవాళ 30వ మ్యాచ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుగుతోంది మ్యాచ్. ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ T20 లీగ్ గ్రామీణ క్రీడాకారులకి అవకాశం కల్పిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వివేకానంద్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంగా అనుకోవచ్చు. ప్రశంసల వర్షం కురుస్తోంది, డగౌట్లో చూడొచ్చు మనం. కేవలం రూరల్లో ఉన్న క్రీడాకారులు కాకుండా ఆగమరావు, తెలంగాణ T20 లీగ్ డైరెక్టర్ ఆహార నిశలు కృషి చేస్తూ ఉన్నాడు ఈ T20 లీగ్ సక్సెస్ కావాలని. ప్రస్తుతం ఒక అనూహ్యమైన స్పందన కూడా లభించింది. సిద్దిపేటలోనైతే ఒక మ్యాచ్కు దాదాపు 10,000-15,000 మంది వచ్చి వీక్షించారు నేరుగా. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యాచ్ చూడని వారు కూడా రూరల్లో ఆ మ్యాచ్ మరి నేరుగా స్టేడియంలో సందర్శించడం జరిగింది. వివిఎస్ లక్ష్మణ్ ఎండ్ దగ్గర బౌలింగ్ మార్పు, కుమార్ బౌలింగ్ వేసేందుకు ఈసారి అశ్విన్కి. అశ్విన్ బాబు దాన్ని ఆఫ్ సైడ్ ఆడిపోయాడు, సరిగా టైం చేయలేకపోయాడు. 100 రన్ పరుగులు సాధించే అవకాశం లేదు. కుమార్ రీప్లేలో చూస్తున్నాం,
ఫీల్డర్స్లో కూడా ఉత్సాహం కనబడుతుంది. రెండు జట్లు కూడా చేయి పైన ఉంది అని అనుకుంటున్నారు ఈ తరుణంలో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దగ్గరగా 100 పరుగులకు వచ్చారు. మీరు ఆల్రెడీ 12 ఓవర్స్ వేశారని పే విజయ్. మంచి ఫ్లిక్ షాట్ ఇక్కడ, ఒక్క పరుగు మాత్రమే లభిస్తుంది. 13 ఓవర్ కొనసాగుతుంది. అశ్విన్ 11 పరుగులు. కొత్త బౌలర్ను తీసుకువచ్చాడు. మరి కొత్త బౌలర్ ఇక్కడ సఫలత సాధిస్తాడా చూడాలి, ఎందుకంటే ఈ జోడిని విడదీయాలి అని తప్పకుండా చరణ్ తేజ ఆశిస్తూ ఉంటాడు. ఫీల్డింగ్లో కొంత మార్పు. డీప్ స్క్వేర్ లెగ్లో ఒక ఫీల్డర్, డీప్ మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ షార్ట్ మిడ్ వికెట్లోకి వచ్చాడు. లాంగ్ ఆన్లో ఒక ఫీల్డర్, లాంగ్ ఆఫ్లో ఒక ఫీల్డర్, గల్లీలో ఒక ఫీల్డర్, బంతి ఆఫ్ స్టంప్ మీద పిచ్ అయింది నేరుగా వికెట్ కీపర్ చేతిలోకే. కొంత లైట్ స్లైట్ స్వింగ్ కూడా అయింది బంతి, దాన్ని పాయింట్ గల్లీ వైపు తరలించే ప్రయత్నం బీట్ అయిపోయాడు బ్యాట్స్మెన్. రెండు డాట్ బంతులు, ఒక పరుగు సింగిల్ రూపంలో లభించింది. ఈ టీ20 లీగ్లో విజయం మనం చూస్తే బ్యాట్స్మెన్స్లో మల్లికార్జున రెడ్డికి అవకాశం వచ్చింది. ఇక్కడ మిడ్ వికెట్ వైపు చాలా చక్కటి షాట్, బౌండరీ లభించింది గ్యాప్ లోకి. చాలా సేపటి తర్వాత మరొకసారి బ్యాట్ ను జులిపిస్తున్నాడు రాహుల్ బుద్ధి. ఏ రకంగా ఆడాడు ఈ బౌండరీ ఇక్కడ మనం చూద్దాం. చాలా చక్కగా బ్యాట్ పైకి వచ్చింది, ఏమాత్రం అటు ఆలస్యం చేయకుండా కేవలం గ్యాప్ ను దృష్టిలో ఉంచుకొని ఆ బంతిని అటువైపు తరలించాడు. అన్ని మ్యాచ్లను గమనిస్తే యంగ్స్టర్స్ స్పిన్నర్స్ పుష్కర్ అని, త్రిషాన్ గుప్తా, కరణ్ కన్నన్, మరొకసారి అదే వైపు, కానీ ఈసారి అక్కడ ఫీల్డర్ను మోహరించి పెట్టడంతో ఒకే పరుగు లభించింది. పవన్ రెడ్డి ఈ 4-5 స్పిన్నర్స్ చాలా బాగా వేశారు. అందులో కరణ్ టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు, మరి వీళ్ళకు కూడా ఏమైనా అవకాశం వస్తుందా? మల్లికార్జున్ వచ్చినట్టుగా హైదరాబాద్ తరఫున ఆడేందుకు విజయ్, అవకాశాలు ఏంటి? తప్పకుండా ఇక్కడ మీరు చెప్పినట్టుగా అవకాశాలు అనేవి డెఫినెట్గా వారిస్తాయి, ఎందుకంటే టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ఓడిపోయినారా మ్యాచ్ గెలిచారా కాదు, అక్కడ అతని వద్ద ఎబిలిటీ ఏ రకంగా ఉంది బౌలింగ్ చేయడంలో కానీ, బ్యాటింగ్ చేయడంలో కానీ, ఫీల్డింగ్ చేయడంలో కానీ. సో ఇవన్నీ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఈ తన్నల్లో ఒక యార్కర్ లెంత్ బంతి, కుమార్ ద్వారా బ్యాట్స్మెన్ను బుర్డి కొట్టించే ప్రయత్నం, కానీ ఏమాత్రం జంకకుండా చాలా చక్కగా ఆడాడు ఇక్కడ అశ్విన్. దీంతో ఓవర్ పూర్తయిపోయింది. 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది కరీంనగర్ వారియర్స్. ఇప్పుడిప్పుడే రాహుల్ బుద్ధి ఫామ్లోకి వస్తున్నాడు. ఏరియల్ షార్ట్స్ గురించి, స్కోరింగ్ షార్ట్స్ గురించి ప్లాన్ చేస్తున్నాడు. ఏరియల్ షార్ట్స్లో మటుకు రాహుల్ బుద్ధి ఈ టోర్నమెంట్లో 2-3 సార్లు చూసాము. సరైన టైంలో స్ట్రైక్ చేయడము, స్ట్రైక్ రొటేట్ చేయడం చేస్తుంటాడు. మరోవైపు అశ్విన్ ఆగమరావు, డైరెక్టర్, తెలంగాణ టీ20 లీగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సక్సెస్ ఆఫ్ ద టోర్నమెంట్ నన్ను కోచ్ మనం. ఆ మొబైల్లో ఏం చూస్తుండొచ్చు ఆయన ఆగమరావు గారు, మీకు తెలిసింది మటుకు? నా గెస్ ఏంటంటే లైవ్ చూస్తున్నాడని. తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైతే అది లైవ్లో చూస్తేనే వారిని లైవ్లో చూపిస్తున్నట్టుగా వారు ఫీల్ అయిపోయారు. అక్కడ మళ్ళొకసారి గమనిస్తే వారిలో ఒక చిరు మందహాసం కనిపించింది. మీరు లైవ్లో చూస్తుంటారు, ఒకసారి మొబైల్ పైకి లేపి చూపెట్టండి ఆగమరావు గారు. కానీ మంచి క్రికెట్ లవరే కాకుండా ఈ రూరల్ ఆటగాళ్ళను కూడా పైకి తీసుకురావాలి అనే ఒక కృషి అనేది అతనిలో ఎక్కువగా కనిపిస్తుంది. పెవిలియన్ ఎండ్ నుంచి కెప్టెన్ చరణ్ తేజ్ మరొకసారి బౌలింగ్ వేసేందుకు రెడీగా ఉన్నాడు. రాహుల్ బుద్ధి ఎడమ చేతి వాడడం బ్యాట్స్మెన్, అతన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం. డగ్అవుట్ ఓనర్స్ చూస్తున్నాం మనం. ఈసారి బంతి ఆఫ్ సైడ్ పిచ్ అయింది, కానీ ఆన్ సైడ్ తరలించాడు బ్యాట్స్మెన్. ఇక్కడ ఒక్క పరుగు మాత్రమే లభిస్తుంది. చరణ్ తేజ తన వంతు కృషి చేస్తూనే ఉన్నాడు ఈ వికెట్ను తీయడానికి. కరీంనగర్ వారియర్స్ చక్కటి ప్రారంభం. చిన్న పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేసి ఒక
160-170 పరుగులు లక్ష్యంకి వెళ్లేందుకు సమయుక్తం అవుతోంది కరీంనగర్ వారియర్స్. ఈసారి ఒక పెద్ద షార్ట్ కవర్స్ మీదుగా కానీ అది ఎడ్జ్ తీసుకొని థిక్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ లైన్ కు దూసుకువెళ్ళింది. బౌండరీ లభించింది లక్కీగా అశ్విన్. మరి ఒక ఊపులో కనిపిస్తున్నాడు. చూస్తే మూడు చూస్తే సిక్సర్ బౌండరీ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ క్యాచ్ కు ప్రయత్నించినప్పుడు కూడా డీప్ స్లిప్ లో అది అందకుండా బౌండరీ లైన్ కు దూసుకువెళ్ళింది. రాకెట్ లాగా చాలా పవర్ఫుల్ గా అది ఎడ్జ్ తీసుకుంది. ఓపెనింగ్ జోడి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ప్రస్తుతం అటు ఓపెనింగ్ జోడి తర్వాత కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. ఒక మరొక బుల్లెట్ లాంటి షాట్ బౌండరీ లభించింది. బ్యాట్ ను జుల్పిస్తూ ఉన్నాడు. బ్యాట్ కు పదను పెట్టాడు. దీంతో కరీంనగర్ వారియర్స్ జట్టు స్కోర్ 100 పరుగులు చేరుకుంది. వరుస బౌండరీ సాధించాడు అశ్విన్. ఫుల్ టాస్ బాల్ డీప్ స్క్వేర్ లెగ్ మీదగా ఆడాడు. అక్కడ ఫీల్డర్ ఎవరు లేరు. సునాయాసంగా 4 పరుగులు వచ్చాయి. దీంతో 101 పరుగులు 100 పరుగులు మైల్ లైన్ కూడా అందుకుంది కరీంనగర్ వారియర్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు 13.3 ఓవర్లలో. మరోసారి ఫుల్ టాస్ గా వచ్చిన బంతిని స్వింగ్ చేశాడు. ఫైన్ లెగ్ మీదుగా మరొక బౌండరీ లభించింది. 1 బౌన్స్ తోటి బౌండరీ లైన్ కు దూసుకువెళ్ళింది. చాలా చక్కగా 3 బౌండరీలు వరుసగా సాధించాడు ఇక్కడ అశ్విన్. మరోసారి చూద్దాం ఇక్కడ బౌండరీ ఏ రకంగా సాధించాడు. కేవలం 1 బౌన్స్ తోటి దూసుకువెళ్ళింది. ఫీల్డర్ అక్కడ ఉన్నప్పటికీ కూడా అటు ఆపలేకపోయాడు. అంత పవర్ఫుల్ గా బంతి బౌండరీ లైన్ దూసుకువెళ్ళింది. కాకతీయ కింగ్స్ ఫీల్డర్స్ లో ఏమాత్రం ఉత్సాహం లేదు. ఇంత మటుకు మ్యాచ్ గెలవలేదు. ముందరికి వెళ్తామనే ఆశ లేదు. వెళ్ళే దారి కనబట్టలేదు విజయ్. వాళ్ళకి ఆ మోటివేషన్ లేకుండా పోయింది. ముందుకు వచ్చి కవర్స్ వైపు ఆడాడు. డీప్ కవర్స్ లో ఉన్న ఫీల్డర్ వద్దకు వెళ్ళింది. ఒక పరుగు మాత్రమే ఈసారి లభిస్తుంది. 3 ఓవర్స్ బౌండరీల తర్వాత ఒక సింగిల్ తీసుకొని స్ట్రైక్ రొటేట్ చేస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు అశ్విన్ రెడ్డి. అశ్విన్ బాబు 106 పరుగులు ప్రస్తుతం కరీంనగర్ వారియర్స్ జట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి. రాహుల్ బుద్ధి స్ట్రైక్లో ఉన్నాడు. 21 పరుగులు తాడుతున్నాడు. మరి రాహుల్ బుద్ధి తర్వాత వచ్చిన అశ్విన్ 25 పరుగులు తాడుతున్నాడు. ఈసారి ఒక మంచి ఫ్లిక్ షాట్ మిడ్ ఆన్ మిడ్ వికెట్ వైపు కానీ నేరుగా ఫీల్డర్ ఫీల్డ్ చేయడంతో ఒక పరుగు లభించింది. ఓవర్ పూర్తయిపోయింది. 3 బౌండరీలు ఈ ఓవర్ లభించాయి. ఇక్కడ యాక్షన్ రిప్లేలో మనం చూద్దాం బౌండరీలు ఏ రకంగా సాధించాడో అశ్విన్ బాబు. ఇది లాస్ట్ ఓవర్లో మొదటి బౌండరీ ఎడ్జ్ థిక్ ఎడ్జ్ చేసుకొని థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. ఇది 2వ బౌండరీ. స్వింగ్ చేశాడు బంతిని ఫుల్ టాస్ రావడంతో. మరొక ఫుల్ టాస్ బంతిని ఊడ్చేశాడు ఫైన్ లెగ్ దిశగా. ఈ రకంగా 3 బౌండరీలు ఎవరు లభించాయి. రన్ రేట్ ప్రస్తుతం గమనిస్తే 7.64 సగటుతోటి పరుగులు రాబట్టారు. ఇంకా 6 ఓవర్ల ఆట ఉంది. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు సాధించింది కరీంనగర్ వారియర్స్. రాహుల్ బుద్ధి 22, అశ్విన్ 25 పరుగులతోటి క్రీజులో ఉన్నారు. 36 బంతులు మిగిలిన్నాయి. బౌలింగ్లో మళ్ళీ మార్పు. వివిఎస్ లక్ష్మణ్ ఎండ్ నుంచి కుమార్ స్థానంలో బౌలింగ్ వేసేందుకు అఖిలేష్ సిద్ధంగా ఉన్నాడు. అఖిలేష్ ప్రారంభంలో చాలా చక్కగా వేశాడు బంతులు. కొంతవరకు ఒత్తిడి మరి మరోసారి తన స్పెల్ను కొనసాగించడానికి సన్నతం అవుతూ ఉన్నాడు. రాహుల్ బుద్ధి బ్యాట్ మార్చాడు. ఇప్పుడు ఉద్దేశం కూడా మారుతుందేమో. ఇంత మటుకు చాలా రాహుల్ బుద్ధి మంత్రులాగా ఆడాడు. ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. విరుచుకుపడతాడా బౌలర్స్ మీద, లేక రాహుల్ బుద్ధి మంత్రులుగానే ఉంటాడా చూడాలి. కరీంనగర్ డగ్అవుట్ రిలాక్స్డ్గా ఉంది. ఐ థింక్ వాళ్ళు చేసిన స్కోర్ రన్ రేట్ అంతా హ్యాపీగా ఉన్నట్టుగా కనబడుతుంది ఇక్కడి నుంచి విజయ్.
చాలా రిలాక్స్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికే మంచి స్కోర్ సాధించింది. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మీది కరీంనగరే, మీ తోటి సహవ్యాఖ్యాత అయినటువంటి మా రెహమద్ భాయ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన కూడా కరీంనగర్ నుంచి వచ్చారు. అందరికంటే ముఖ్యంగా ఆగమరావు కూడా పద్నాలుగు ఓవర్లు ముగిసాయి, 15 ఓవర్ కొనసాగుతుంది. రాహుల్ బుద్ధి 25 పరుగులతోటి, అశ్విన్ 25 పరుగులతోటి సమసమంగా పరుగులు పంచుకొని బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. అశ్విన్ బాబు మరి గేరు మార్చి మొదటి నుంచి టాప్ గేర్లోనే బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఈసారి ముందుకు వచ్చి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, కానీ బౌలర్ తెలివిగా అతన్ని షాట్ ఆడనివ్వకుండా చాలా చక్కటి బంతిని సంధించాడు. క్రూషియల్ ఓవర్, బ్రేక్ తీసుకున్నారు, బ్యాట్లు మార్చుకున్నారు, అండ్ అశ్విన్ ఒక భారీ షాట్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్. అశ్విన్ వచ్చిన పంచ్ కూడా చాలా దూకుడుగా ఆడుతున్నాడు, పరుగులు సాధించి పరుగుల వేటలో ఉన్నాడు. 50వ పార్ట్నర్షిప్, 44వసారి ఈ టోర్నమెంట్లో అశ్విన్ రాహుల్ బుద్ధి ద్వారా ఒక టెన్నిస్ టైప్ ఆఫ్ షాట్ తోటి సిక్సర్ సాధించాడు. ఇది అతని ఫేవరెట్ జోన్ అనుకుంటాను, ఎందుకంటే ఇటువైపు ఎక్కువగా బౌండరీలు సాధించాడు, ఇప్పుడు సిక్సర్ కూడా సాధించాడు. మొదటి నుంచి కూడా టాప్ గేర్లోనే బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 31 పరుగులతోటి ఈసారి మరొకసారి లాఫ్ట్ చేశాడు బంతిని, కానీ అది నేలబారుగా బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఇక్కడ చివరి సిక్స్ ఏ రకంగా సాధించాడో ఇక్కడ మనం చూస్తున్నాం. షార్ట్ పిచ్గా వచ్చింది బంతి, చాలాసేపు సమయం దొరకడంతో ఒక మంచి షార్ట్ ప్రదర్శించి సిక్సర్ సాధించాడు. పవర్ఫుల్గా బౌండరీ లైన్కు దూసుకువెళ్ళింది. ఈ రకంగా ఈ ఓవర్లో 2 సింగిల్స్ లభించాయి, ఒక డాట్ బంతి, ఆ తర్వాత మరొక సిక్సర్ కూడా లభించింది. బ్యాక్ ఫుట్ వెళ్ళి బంతి ఆన్ సైడ్ తరలించాడు, ఫీల్డర్ చాలా దూరంగా ఉన్నాడు. ఒక ఫుర్గ్ అయితే లభిస్తుంది, 2వ పరుగు కూడా తీసుకునే ప్రయత్నం, కానీ చివరి క్షణంలో రాహుల్ బుద్ధి నిరాకరించడంతో పరుగు తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక పరుగుతో తృప్తి పడ్డారు. ఇక్కడ ఓవరు చివరి బంతి, అశ్విన్ ఫేస్ చేస్తున్నాడు బాల్ని చూడాలి. ఈసారి గాల్లోకి చాలా పెద్దగా, ఇది ఒక సిక్సర్, చాలా చక్కగా సాధించాడు. మరోసారి బౌలర్ల పైన విరుచుకుపడుతూ ఉన్నాడు, తన గేర్ను మాత్రం డౌన్ చేయడం లేదు. అదే గేర్లో అదే ఉప్తో అదే అద్భుతమైన తనదైన శైలిలో సిక్సర్లు బౌండరీలు సాధిస్తూనే ఉన్నాడు అశ్విన్ బాబు. ఇక్కడ సిక్సర్ ఏ రకంగా సాధించాడో మనం చూస్తున్నాం. కేవలం 1-2 అడుగులు ముందుకు వచ్చి ఆ బంతిని బౌలర్ మీదుగా నేరుగా ట్యాంక్లో పంపించాడు. కామెంటరీ బాక్స్, కరీంనగర్ బ్యాట్స్మెన్ మెరుపు విన్యాసాలని తన భాషలో మీ అందరికీ అందించేందుకు నాతో పాటు జాయిన్ అయ్యారు కరీంనగర్ వాసి యంగ్ రహమద్ భాయ్. వెల్కమ్ టు కామెంటరీ బాక్స్ రహమద్. कैसे अपने काबू में करती हुई अभी तक की पारी करीमनगर वॉरियर्स, एक अच्छी साझेदारी वहां पर, एक कैच की संभावना और एक कैच ड्रॉप होता हुआ, थोड़े से वहां परेशान हुए फील्डर जिसका खामियाजा भुगतना पड़ा, एक और कैच छूटता हुआ. यहां देखिए एक्शन रिप्ले, पैड पर आई हुई गेंद उठाकर खेला, उसे स्क्वायर लेग की जानी पर
फील्डर, वहां पर एक आसान सा कैच हो सकता था। पवन रेड्डी युवा खिलाड़ी कुछ समझ नहीं पाए उसे और एक जीवनदान राहुल बुद्धि को मिलता हुआ। ये एक बेहतरीन लेवल का टूर्नामेंट तेलंगाना प्रीमियर टी20 लीग यहां पर खेला जा रहा है वेंकट, और ऐसे खिलाड़ी अश्विन जो कि सेलिब्रिटी क्रिकेट लीग में खेलते हैं, आमतौर पर लोगों की ऐसी सोच होती है कि शायद ये सेलिब्रिटी क्रिकेट लीग में ही खेलेंगे, लेकिन यहां पर जो लेवल का गेम अश्विन बाबू दिखा रहे हैं, मैं समझ सकता हूं वो एक बहुत ही बड़ा प्रोफेशनल लेवल का गेम खेल रहे हैं यहां पर अश्विन। डग आउट, देयर ऑल एंजॉयिंग फायरवर्क्स। लास्ट फाइव ओवर्स, అశ్విన్ 38 బ్యాటింగ్, రాహుల్ బుద్ధి 25 బ్యాటింగ్. 15.2 ఓవర్లలో కరీంనగర్ వారియర్స్ 123 పరుగులు 2 వికెట్లు కోల్పోయి అశ్విన్ మరొకసారి పెద్ద భారీ షాట్కి వెళ్ళారు, కానీ అక్కడ ఫీల్డర్ బాల్ని ఆపుదల చేయడంతో పరుగులేవి రాలేదు. రీప్లేలో చూద్దాం. ఒక మంచి ఫీల్డింగ్ విన్యాసం అక్కడ, కనీసం 2 పరుగులు సేవ్ చేశాడు ఫీల్డర్. रनआउट की संभावना हो सकती थी, लेकिन अच्छी रनिंग बिटवीन द विकेट्स, अच्छा तालमेल वहां बनाते हुए राहुल बुद्धि और अश्विन बाबू। ये देखिए किस तरीके का एक क्विक रन वहां पर लेते हुए, डायरेक्ट हिट होती तो निश्चित रूप से वेंकट उन्हें वापस पवेलियन को मोड़ना पड़ता अपना। अश्विन बाबू अपना कमरे में राजगारी गति को जाना पड़ता था, अच्छा हुआ बाल बाल बच गया उन्हों। जी हाँ बिल्कुल, ये देखना बहुत ही इंटरेस्टिंग होगा यहां पर दोनों ही सेट बल्लेबाज। देखिए हमारे मुख्य अतिथि इस मैच का आनंद लेते हुए। जैसे कि मैंने एक सवाल हमारे विजय से भी किया था, वेंकट क्या वजह हो सकती है, अभी तक तीन और तीनों फ्लैट विकेट्स पर अभी तक गेम खिलाई गई हैं, जो कि शुरुआती गेम थे उसमें काफी निजी स्कोर रहा टीम्स का, लेकिन कल से जो हम यहां पर गेम्स देख रहे हैं 199, 170, फिर अभी 125 और चार ओवर इसके बाद आने बाकी, क्या क्या वजह हो सकती है ये हाई स्कोर्स की यहां पर? टीम टॉस गेलि बैटिंग ఎంచుకుని 112 చేసింది, బట్ వాళ్ళకి స్ట్రాంగ్ ఓపెనర్స్ లేరు. యాక్చువల్గా ఒక ఓపెనర్ వరకు కంపల్సరీగా నిన్న నుంచి చూస్తున్నాం, మొన్న నుంచి చూస్తున్నాము, అటు దీపాన్ష్ అయినా లేక భక్షిత్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రతీక్ పవార్ కానీ, ఎవరైనా సరే ఓపెనర్స్కి వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేయాలి గేమ్ని. 10-15 ఓవర్స్, 20 ఓవర్స్ దాకా వాళ్ళు, ప్రతీక్ పవార్ ఆల్మోస్ట్ 17-18 ఓవర్ దాకా ఆడాడు. ఆ విధంగా కంట్రోల్ చేసే కెపాసిటీ అయినప్పుడు ఓపెనర్గా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఎట్లాగా అది కొంచెం ఇబ్బంది అవుతుంది. రెండో మ్యాచ్లో కూడా 70 రన్స్ ఉంటే 74 no loss, 10 వికెట్స్ విక్టరీ గెట్టారు, అది కూడా అదేవిధంగా జరిగింది. ఓపెనర్స్లో ఒక ఓపెనర్ కనీసం రెగ్యులర్ ఓపెనరు, సీజన్డ్ ఓపెనరు, లీగ్స్ లాడిన ఓపెనర్ని పెట్టుకోవడం అనేది అన్ని జట్లు చేసే, కేవలం 2-3 జట్లు తప్పించి అక్కడ అదే పేడి పెనాల్టీ దేర్. జీ హా బిల్కుల్ వెంకట్, 16 ఓవర్కి సమాప్తి పర్ స్కోర్ బడతా 126, 2 వికెట్ కే నుకసాన్ పర్ యహాన్ ఆప్ దేఖ్ సక్తే హై ఓనర్స్ కరీంనగర్ వారియర్స్ కే ఫిల్హాల్ थोड़े सी चेहरे पे मुस्कुराहट लिए बैठे हैं सुनील रेड्डी जो कि फ्रेंचाइजी ओनर है करीमनगर वॉरियर्स के, हल्की सी मुस्कुराहट अपने चेहरे पर लेकर। లాస్ట్ 4 ఓవర్లు స్లాగ్ ఓవర్స్ మొదలవుతాయి. అశ్విన్ అండ్ రాహుల్ బుద్ధి కంటే మంచి ప్లేయర్స్ ఎవరు ఉంటారు 4 ఓవర్స్ ఆడేందుకు? ప్రతి ఓవర్కి 10 పరుగులు కనీసం టార్గెట్ చేసుకున్న, 40 పరుగులు యాడ్ అవుతాయి, 166 అనేది ఒక మంచి స్కోరే అనుకోవచ్చు. ఎందుకంటే చరణ్ తేజ్ నాయకత్వం వహిస్తున్న కాకతీయ కింగ్స్ ఇంత మటుకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు, వాళ్ళు అండర్ ప్రెషర్ ఉన్నారు, మోటివేషన్ లేదు, కాబట్టి 166 అనే స్కోర్ వచ్చిందంటే మటుకు కరీంనగర్ వారియర్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రహమత్, డెఫినెట్లీ వెంకట్, వాట్ ఐ థింక్ ఈస్ దే నీడ్ టు నౌ బూస్ట్ అప్ దర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, కాజ్ దే స్టిల్ హ్యావింగ్ అ లవ్లీ బ్యాట్స్మెన్స్ ఇన్ ద డగ్ అవుట్ లైక్ టునికి రాజు అండ్ అమోల్ షిండే ద స్కీపర్ హూ హ్యావ్ ఆల్రెడీ went on to 50s in this tournament.
So obviously they'll be having a good chance, a fair enough chance to score, put up a good target onto the board. ఎర్ర వికెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ షాట్ ఆడాడు డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ. అశ్విన్ ఒక విధ్వంసకర మూడ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. డగౌట్ చాలా ఆనందంగా ఉంది. చూడండి రిప్లేలో ఏ విధంగా షాట్ కొట్టాడు. ముందుకు వచ్చాడు. ఇద్దరు ఫీల్డర్స్ మధ్య నుంచి ఒక చక్కటి చూడ చక్కటి షాట్ కొట్టి బౌండరీ సాధించాడు అశ్విన్ బాబు. దీంతో తన వ్యక్తిగత స్కోర్ 40, జట్ స్కోర్ 130. ఇప్పుడు పాయింట్ దిశగా బాల్ స్టీర్ చేసి ఒక సింగిల్ తీసుకుని అశ్విన్ రాహుల్ బుద్ధికి స్ట్రైక్ అప్పచెప్పాడు. రాహుల్ బుద్ధి 26తో బ్యాటింగ్లో ఉన్నాడు. అశ్విన్ 44, 16.2 ఓవర్స్, 130 పరుగులు, 2 వికెట్లు కోల్పోయి. यदि यहां पर एक चीज अगर गौर करें वेंकट, तो राहुल बुद्धि बहुत ही पहले आए हैं बैटिंग करने के लिए अश्विन से. और अगर स्ट्राइक रेट की बात करें तो अश्विन का बहुत ही हेल्दी स्ट्राइक रेट और 45 रन पर अभी खेल रहे हैं, जबकि राहुल बुद्धि 26 रन की निजी स्कोर पर उनका साथ देते हुए एक अच्छे बल्लेबाज निश्चित रूप से राहुल बुद्धि. ये देखिए पैडल स्वीप जस दिशा दिखाई हुई से फाइनल की जानी पर गेंद बाउंड्री लाइन को चीरती हुई. ये एक प्रेजेंस ऑफ माइंड, जैसे ही दूर फेंकी हुई गेंद थी, पहले ही मन बना लिया था कि पैडल स्वीप करेंगे. यहां पर देखिए एक्शन रिप्ले. राहुल बुद्धि 135 रन का स्कोर अभी तक लग चुका है बोर्ड पर, दो विकेट के नुकसान पर. खत्मों का इस्तेमाल, बहुत ही बढ़िया शॉट इस बार पॉइंट के ऊपर से. कपल ऑफ बाउंसर्स इनटू द बाउंड्री. व्हाट अ सुपर्ब इनिंग दिस इज टर्निंग आउट टू बी फ्रॉम राहुल बुद्धि एंड ही इज रियली वेल अकंपनीड बाय अश्विन बाबू एज वेल. दिस इज अ काइंड ऑफ अ रिप्ले यू कैन लुक हैव इट देयर. फोर रन्स ओवर टू द पॉइंट एरिया एंड नाउ द पार्टनरशिप गोज ऑन टू 76 रन्स ऑन जस्ट 45 डिलीवरीज. What a superb partnership this is turning out to be. And also would like to give a lots of thanks to Mr. Sunny Vinance, who is the scorer for this match. He is the one who is maintaining the stats of this ongoing match. And with that single, end of the over. చివరి మూడు ఓవర్లు 18 లీగల్ బంతులు అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ 3/4 హైలైట్స్ చూద్దాం ఒకసారి. మిడ్ వికెట్ అండ్ మిడ్ ఆన్ మధ్యలో నుంచి పుల్ చేశారు అశ్విన్ బాబు. షార్ట్ ప్యూర్ T20 క్రికెట్ గేమ్ షార్ట్ తోటి బౌండరీ తీసుకొచ్చాడు. కవర్ పాయింట్ దిశగా ఇప్పుడు కొట్టిన బౌండరీ. 17 ఓవర్లు 141, రన్ రేట్ 8.29కి చేరుకుంది. మూడు బంతుల్లో ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. ఆఖరి 3 ఓవర్స్ ఇన్నింగ్ కే బాకీ. దూర్ టప్పా ఖాయి వి గేంద్ గుడ్ లెంత్ పర్ ఫేకి వి గేంద్ కుమార్ शिवलाल यादव एंड से गेंदबाजी का भार संभालते हुए 142 रन का स्कोर अभी तक के मैं समझता हूं एक अच्छा स्कोर है वेंकट. अगर आप देखें तो 17 ओवर में यहां से अगर 10 रन प्रति ओवर के अगर बनाएंगे तो निश्चित रूप से 170 का लक्ष्य तो बन ही जाएगा करीमनगर वॉरियर्स के लिए. दैट्स व्हाट वी आर सोइंग अस నిన్న నుంచి కూడా నిన్న రంగారెడ్డి 198 చేశారు. ఇవాళ పొద్దున కూడా రెండు జట్లు 190, ఒక జట్టు 190 చేసింది. హైదరాబాద్ థండర్ బోల్స్ అండ్ రంగారెడ్డి రైజర్స్ 170 కొట్టారు. బ్యూటిఫుల్ పెడల్స్ షాట్ 1 బౌన్స్ తోటి బౌండరీకి వెళ్ళింది. రాహుల్ బుద్ధి కూడా అందుకున్నాడు. ఇప్పుడు చేయేస్తున్నాడు అశ్విన్ బాబుకి అండగా నిలుస్తూ రాహుల్ బుద్ధి. ఈ బౌండరీ తోటి రాహుల్ బుద్ధి కూడా 40లోకి వచ్చాడు. అశ్విన్ ఆల్రెడీ 40స్ లో బ్యాటింగ్.
రాహుల్ బుద్ధి 40, అశ్విన్ 46, ఇద్దరు 50లు చేస్తారా? సమయం అయితే ఉంది, 16 బాల్స్ అంటే 16 బంతులు అయితే ఉన్నాయి కాబట్టి ఇద్దరికి చెరో అర్ధశతకం చేసే అవకాశం మటుకు నిండుగా ఉంది. అలాగే 100 రన్స్ పార్టీషిప్ కూడా చేస్తారా అనేది చూడాలి. ఇక్కడి నుంచి इस बार आप स्टंप के बाहर फुल्लर लेंथ गेंद एक्स्ट्रा कवर के ऊपर से खेली हुई चार रन बहुत ही बढ़िया शॉट राहुल बुद्धि ऑन फायर 150 रन अप ऑन टू द बोर्ड फॉर करीमनगर वॉरियर्स. हैव अ लुक एट द एक्शन रिप्ले. दैट वाज अ फुल्लर लेंथ डिलीवरी व्हिच हैज बीन पिच्ड ऑन टू द वाइड आउटसाइड द ऑफ स्टंप. Picked up it really nicely over to the extra cover. One bounce out of the park. And what a beautiful partnership, Venkat, this is building up between Ashwin and Rahul Buddhi. Earlier it was only Ashwin who was just striking the ball really hard and disappearing it into the tiers. And this time Rahul Buddhi has joined the party. And he is playing his own shots all over the ground. Look at this time. Punch it down, but there is a protection in the deep mid wicket area. Just one run would be definitely taken. Here is a beautiful chance for both of them to score their half centuries. This could be the maiden half century if Ashwin gets it on. ...151 runs onto the board so far, with the loss of 2 wickets. 18th over in progress, still 2 more overs yet to come after this one. Long on this guard to Ashwin Babu. ఒక పరుగు సాధించాడు. ఈ ఓవర్లో చూస్తే 11 పరుగులు వచ్చాయి 5 బంతులలో. స్కోర్ 152, 2 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో. 18 ఓవర్లో చివరిది మరియు ఆఖరి బంతైన ఈ బాల్ని కుమార్ రాహుల్ బుద్ధికి వేస్తున్నాడు. రాహుల్ బుద్ధి మిడ్ వికెట్ దిశగా డ్రైవ్ చేసి సింగిల్ తీసుకున్నాడు. దీంతో 18 ఓవర్ సమాప్తం. స్కోర్ 153. రాహుల్ బుద్ధి దీంతో 46 పరుగులతో స్ట్రైక్ రిటైన్ చేశాడు. చూడాలి ఈ ఓవర్లో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా చేరో అర్ధశతకం సాధిస్తారా. అశ్విన్ 47, రాహుల్ బుద్ధి 46. 18 ఓవర్ కి సమాప్తి పర్ స్కోర్ బడతా 153, 2 వికెట్ కి నుక్సాన్ పర్ సలామీ బల్లెబాజ్ జో కే వికెటే యహాన్ పే గిరీ థీ. వెంకట్ షానవాజ్ ఔర్ వినీత్ రెడ్డి నే ఎక్ అచ్చి సాజేదారీ బనాయి థీ దోనో కే బీచ్ మే 50 రన్ కి సాజేదారీ. ఉస్కే బాద్ వినీత్ రెడ్డి కి వికెట్ కా పతంగ్ హువా. ఫిర్ ఉస్కే బాద్ ఎక్ లంబా షాట్ లగానే కా ప్రయాస్ షానవాజ్ కా, అప్నీ వికెట్ గవా బైఠే. ये एक निश्चित रूप से एक बड़ा प्लेटफॉर्म मैं कहूंगा, तेलंगाना T20 लीग वेंकट, युवा खिलाड़ियों के लिए यहां पर इतने बड़े बड़े ग्राउंड्स पर आकर खेलना. जो प्लेयर्स अभी यहां पर ग्राउंड पर मौजूद है, डिस्ट्रिक्ट प्लेयर्स, शायद इन्होंने कभी एक इंटरनेशनल मैच भी ना देखा हो एक इंटरनेशनल ग्राउंड पर, लेकिन यह बड़ी बहुत ही खुशकिस्मती की बात है यहां पर इस ग्राउंड पर जहां पर सचिन तेंदुलकर, विराट कोहली, महेंद्र सिंह धोनी, ऐसे बड़े नाम इस ग्राउंड पर खेल चुके हैं. इस ग्राउंड पर आकर खेलना निश्चित रूप से एक बड़ी खुशकिस्मती की बात होगी. వాళ్లే కాదు, రెహమత్, గిల్క్రిస్ట్, సైమన్స్, వార్నర్ వీళ్ళందరూ ఆడిన వికెట్ ఇది. అటువంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఆడినటువంటి గ్రౌండ్ ఇది. కెవిన్ పీటర్సన్ వీళ్ళందరూ ఆడారు ఇక్కడ. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రిక్కీ పాంటింగ్, బ్రెట్లీ, ఎక్సలెంట్ క్రికెటర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఆడారు ఇండియన్ క్రికెటర్స్తో పాటు. అటువంటి మైదానంలో వాళ్ళకి చూడడం అవకాశమే చాలా కష్టంగా ఉండే, దగ్గర వచ్చి ఆడడం అవకాశం వచ్చింది అంటే నిజంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మనం అప్రిషియేట్ చేయాలి. డగౌట్లో చూస్తున్నాం 19th ఓవర్ రాకేష్ కమ్స్ ఇన్ టు ది అటాక్ అండ్ వెల్కమ్స్ హిమ్ విత్ అ బౌండరీ. వాట్ అ షాట్ టు వర్స్ ది లాంగ్ ఆన్ అండ్ 50 రన్స్ అప్ ఫర్ రాహుల్ బిద్ది.
Look at the replay. That was a beautiful shot. Strongly hit towards the Kolhapur region, but no chance at all towards any bowler. 50 runs up for Rahul Buddhi, 31 balls with the inclusion of 8 fours in his inning. 48th total tournament. This is the 50 runs up for, again he went on towards the long off area and the catch has been put and down, I guess. Boundary 30, 100 runs partnership kuda vachindi. Idi 10th 100 runs partnership ee tournament lo. 50 balls lo, 54 balls lo Rahul Buddhi 54 barugulu 32 bantullo 8 fourla toti idi ee tournament lo 40th ardha century. Ee sari long on disaga left shot kotapeyadu kaani ball edge teeskuni single vachindi. 55 batting Rahul Buddhi. ఇప్పుడు వంతు అశ్విన్ 47 బ్యాటింగ్లో ఉన్నాడు కాబట్టి అశ్విన్ కూడా ఇదే ఓవర్లో డగౌట్లో చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉన్నారో. 164 పరుగులు ఒక దశలో మనం 160 పరుగుల గురించి ప్లాన్ చేసాము కానీ ఇంకొక ఓవర్ మిగిలింది. ఇది 19th ఓవర్, ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 164 కాబట్టి 180 రీచ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా కనబడుతున్నాయి రెహమత్ ఇక్కడ. ఇప్పుడు అశ్విన్ తన అర్ధశతకం సాధిస్తాడా ఈ 3 బాల్స్లో అనేది చూడాలి. సాధించినట్టే కనబడుతోంది. పట్టుడబ్బాల్లో కేవలం సింగిల్, కవర్స్ మీదుగా ఫీల్డర్ ఆపాడు. 48 బ్యాటింగ్ అశ్విన్. రాహుల్ బుద్ధి మళ్ళీ స్ట్రైక్ లోకి. ఖద్ మౌకా ఇస్తమాల్ కియా, బాహర్ ఫేకీ హుయి గేంద్, ఖేల్ దియా ఉసే ఎక్స్ట్రా కవర్ కి జానిబ్. జైసే కి ఆప్ బాత్ కర్ రహే థే 48 రన్ పర్ పహుంచతే హుయే అశ్విన్ బాబు, నిశ్చిత రూప్ సే మై భీ సమజూంగా కి అప్నా అర్ధశతక్ తో పూరా కర్ హీ లేంగే. రాహుల్ బుద్ధి నే జో అర్ధశతక్ లగాయా హై యహాన్ పర్, 40వాం అర్ధశతక్ इस तेलंगाना T20 लीग का. खेल दिया शॉर्ट लॉन्ग ऑन पर. इतने पूरे स्टार्ट्स मेंटेन करते हैं आप वेंकट, क्या खाते हैं वे? मैं पूछना चाहूंगा वेंकट से, बादाम, किशमिश, पिस्ता, क्या खाते हैं आप जो हर एक रिकॉर्ड आपके पास मौजूद होता है इस टूर्नामेंट का? चिप्तन ही बॉल और रन सस्ते 41st हाफ सेंचुरी आल्सो ऑफ द टूर्नामेंट. సాధించాడు అశ్విన్ బాబు. ఇది 41వ అర్ధ సెంచరీ తెలంగాణ T20 లీగ్ లో. అశ్విన్ బాబు తన వ్యక్తిగత 50 పరుగులు కూడా సాధించాడు. ఇద్దరు ఇదే ఓవర్ లో చెరి 50లను సాధించారు. రీప్లేస్ వీళ్ళ బ్యాటింగ్ కూడా రీప్లేస్ లాగానే హైలైట్స్ లాగానే ఉంది. ప్రతి బాల్ కి ఎవరు దొరికితే వాళ్ళు వీరబాధలు పాస్తున్నారు. చూడండి ఇంత చక్కటి షాట్ కొట్టారు. అది ఫీల్డర్ కి ఏమాత్రం అవకాశం లేదు. సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ అశ్విన్ బాబు క్రికెట్ మీద మమకారంతో, మక్కువతో, క్రికెట్ అంటే ప్రేమతోటి ప్రాక్టీస్ చేసి ఎండలో వచ్చి ఆడి టీంని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఆ ధరలోనే 50 పరుగులు కూడా చేశాడు. రాహుల్ బుద్ధితో తోడుగా ఉండి కరీంనగర్ వారియర్స్ జట్టుని సేఫ్ నదీ తీరాలకు తీరుస్తూ అశ్విన్ బాబు అలరిస్తున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న జీ వెంకటస్వామి స్మారక తెలంగాణ T20 లీగ్లో 30వ మ్యాచ్ జరుగుతోంది. కాకతీయ కింగ్స్ పై 19वें ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 170 दो विकेट के नुकसान पर. बहुत ही बढ़िया साझेदारी राहुल बुद्धि और अश्विन बाबू के बीच जुड़ती हुई. 8.95 की रनों की औसत से अपनी पार्टनरशिप को आगे बढ़ा रहे हैं. केवल एक ओवर और बाकी है. क्या लगता है वेंकट, कितने स्कोर और कर पाएंगे? क्या यह संभव है कि 200 रन बोर्ड पर लगे? 5-6 के अगर आएंगे तो शायद हो सकता है कि 200 रन बोर्ड पर लगे अश्विन बाबू और राहुल बुद्धि वहां पर है वेंकट. और दो ओवर ज्यादा दे दिया तो 21-22 ओवर अगर हाई समझो तो जरूर बनेगा. लेकिन ये तेलंगाना T20 लीग है, तेलंगाना T22 लीग है, तो जो 200 आप बोल रहे हो होने का तो चांसेस बहुत है. जी जी जी, 30 रन आखिरी ओवर में जोड़ना शायद थोड़ा सा मुश्किल कार्य है. लेकिन अगर वहां पर मैं बात करूं और युवराज सिंह और स्टुअर्ट ब्रॉड को छोड़ दिया जाए तो निश्चित रूप से 200 का टारगेट आसानी के साथ संभव हो सकता है. 20वीं आखिरी ओवर कुमार पेविलियन एंड నుంచి వేసేందుకు రెడీగా ఉన్నాడు. 170 పరుగులు, 2 కేవలం 2 వికెట్లే కోల్పోయి కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని
చక్కటి బ్యాటింగ్ విన్యాసాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగిపోతున్నారు లక్ష్యం దిశగా. ఫస్ట్ రైజింగ్ డెలివరీ అది స్కూప్ షాట్ ఆడుతూ రాహుల్ బుద్ధి బౌండరీ సాధించాడు 174. ఆల్రెడీ 100 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరు కలిసి చేశారు, అది 10వ 100 రన్స్ పార్ట్నర్షిప్ తెలంగాణ T20 లీగ్లో. అలాగే రీప్లేలో చూస్తే ఎంత చక్కగా ఆడాడో, ఫైన్ లెగ్ దిశగా స్కూప్ చేసి. అలాగే ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా వ్యక్తిగతంగా 50లు చేస్తూ కరీంనగర్ వారియర్స్ని సేఫ్ షోర్స్కి మటుకు తప్పకుండా చేర్చారు. ఇక్కడ నుంచి ఒక జట్టు మటుకే గెలిచే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసిన మటుకు. రహమత్ जी हाँ बिल्कुल, अपनी नजरें अच्छी तरीके से जमा ली है राहुल बुद्धि ने गेंद पर. देखिए कितनी आसानी के साथ बाउंड्रीज लगा रहे हैं, ऐसा मानो लगता है कि ये एक टेनिस बॉल का मैच हो. इससे तीसरा पैडल स्विप शॉट इन्होंने खेला है एक पेस गेंदबाज के विरुद्ध वेंकट, जो कि काफी रिस्की मैं कहूंगा इस लेवल पर खेलना, क्योंकि पेस बॉलर के अगेंस्ट आप पैडल स्विप खेलेंगे, यदि अगर वो गेंद मिस होती है तो आपको चोट भी आ सकती है वहां. లాంగ్ ఆఫ్ మీదుగా చూట చక్కటి షాట్ రాహుల్ బుద్ధి, మరొక అద్భుతమైన సిక్సర్ కుమార్ వేసిన బంతికి లాంగ్ ఆఫ్ మీదుగా మంచి ఫుట్ వర్క్ చూపెడుతూ ఈ టోర్నమెంట్ మొత్తం అసాధం చాలా బాగా ఆడుతుంది రాహుల్ బుద్ధి. చూడండి ఏ విధంగా సిక్సర్ సాధించాడో, ఆల్మోస్ట్ సైడ్ స్క్రీన్ దగ్గర పడింది, ఏ గ్రౌండ్ లైన్ అనే సిక్స్ ఇది. ఇది ఒక 80 నుంచి 84 మీటర్లు ప్రయాణం చేసి ఉంటుంది రాహుల్ బుద్ధి. ఇంకా 4 బంతులు ఉన్నాయి, 180 పరుగులు. రాహుల్ బుద్ధి 68 బ్యాటింగ్, అశ్విన్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో 52 19.2 ఓవర్స్లో 180 పరుగులు, 2 వికెట్లు కోల్పోయి. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ షాట్ దట్ హాస్ బీన్ ప్లేడ్ ఓవర్ టు ద లాంగ్ ఆఫ్ ఫర్ అ సిక్స్, దట్ వాస్ అ రియల్లీ మాన్స్టర్ రాహుల్ బుద్ధి, యూ బ్యూటీ, వాట్ అ గ్రేట్ ఇన్నింగ్స్ దిస్ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి ఫర్ కరీంనగర్ వారియర్స్. స్టిల్ 4 మోర్ డెలివరీస్ టు గో అండ్ 180 రన్స్ ఆర్ ఆన్ టు ద బోర్డ్ సో ఫార్. 2 wickets have been fallen for Karimnagar Warriors. Here we go, just 4 balls. Full length delivery this time into the block hole area. Punch it down towards wicket. 2 runs definitely would be taken. And obviously, overwhelmed dugout you can see of Karimnagar Warriors. And the franchisee owner is also pretty much happy. And at the same time, you can also look at the owner of Kakatiya Kings, who is looking a bit tensed out there. Again, he wanted to play a paddle sweep this time, but the pace has been taken off the delivery. Could be a smart work, Venkat, from the bowler himself, that he has taken the pace from that delivery and forced him to play that shot against that one. రీప్లేలో చూద్దాం. చాలా లక్కీ, అది ఫుల్ టాస్ ఆన్ ద లెగ్ స్టంప్. పెడల్ స్వీప్ షాట్కి ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా బౌండరీ వచ్చిండేది. ముందర కమిటీ అయిపోయి ప్రీ డిటర్మిన్ షాట్కి వచ్చేటప్పటికి బౌలర్ తన లైన్ అండ్ లెంగ్త్ మార్చుకున్నాడు. ఒక సింగిల్, లాస్ట్ 2 బాల్స్, 183 వరల్డ్ కప్లో ఇండియా చేసిన పరుగులవి గెలిచేందుకు. అశ్విన్ స్ట్రైక్లో, కుమార్ బౌలింగ్లో ఆడేందుకు. బౌలర్ తల మీ నుంచి స్ట్రైట్గా లెఫ్ట్ హెడ్ షాట్ ఆడి 4 పరుగులు సాధించాడు అశ్విన్ కూడా. మంచి ఊపు మీద కనబడ్డారు ఇద్దరు కూడా లాస్ట్ 5 to 6 ఓవర్స్. 187 పరుగులు రీప్లేలో చూడొచ్చది. అదే దిశగా రాహుల్ బుద్ధి సిక్సర్ కొట్టాడు. అశ్విన్ సేమ్ ప్రాంతంలో మళ్ళీ బౌండరీ కొట్టాడు. లాస్ట్ బాల్ కుమార్ బౌలింగ్లో కుమారేస్తున్నాడు. ఆఖరి గేంద్ ఇస్ ఓవర్ కి కదమో కా ఇస్తేమాల్ క్యా బాహరి కినారా థర్డ్ మ్యాన్ కి దిశా పర్ జాతి హుయి గేంద్. ఏక్ హి రన్ మిలేగా ఔర్ ఇసి ఏక్ రన్ కే సాథ్ 20 ఓవర్ ముకమ్మల్ హోతే హువే సాథ్ హి సాథ్ ఇన్నింగ్ భీ సమాప్త్. ముస్కురాహట్ లియే అప్నే చెహరే పర్, జాంతే హై కి మైనే అప్నా కర్తవ్య కర్ దిఖాయా హై. वापस लौट रहे हैं पवेलियन को अश्विन बाबू, टॉलीवुड स्टार, और आज यहां पर तेलंगाना T20 की शान बनते हुए करीमनगर वॉरियर्स की जानिब से
20 ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 188 दो विकेट के नुकसान पर। हाइलाइट्स रहता, स्कोर कार्ड रहता, बॉलिंग रहता, बाद में सिक्सेस फोर्स रहता, विकेट्स रहता, बाद में आपको बोलते उधर देखो। హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్ జి వెంకటస్వామి మెమోరియల్ కప్ यहाँ पर चार रन कैसे बाउंड्रीज लगाई। पहली शुरुआत की थी विनीत रेड्डी ने कदमों का इस्तेमाल करते हुए, उसके बाद पार्टी ज्वाइन की वहाँ शाहनवाज कवर की जानी पे अच्छा शॉट, ये एक्शन रिप्ले शॉट यहाँ पर दो के दो लगे थे विनीत रेड्डी की जानी से। ये देखिए किस तरीके से अपने बल्ले का पेस खोला और चार रन निकाले। चार रन पॉइंट की दिशा पर इस बार शाहनवाज जस्ट क्लिक किया उसे पॉइंट लेके जाने पर टॉस गेंद थी अश्विन बाबू ने आकर अपने खाते की शुरुआत की चार रन से। काफी सूझबूझ के साथ हर एक शॉट वहां पर लगाया है अश्विन बाबू ने और अपना अर्धशतक भी पूरा किया। जब राहुल पुथी ने अपने आंकड़े संभाले हर बॉल को सीमा रेखा के पार करते गए, इस बार मिड विकेट की जानी खेला गया शॉट। देखिए कोई भी मौका नहीं चूक रहे थे राहुल बुद्धि और अश्विन बाबू, हर गेंद पर आक्रामक होकर शॉट लगाए, हर गेंद को चौके और छक्कों में तब्दील किया। एक और शॉट यहाँ पर फील्डिंग में थोड़ी जगह आप देख सकते थे, खासतौर पर स्पिनर्स की जानिब जो प्रयास रहा है लोगों का बहुत ही बढ़िया कमेंडेबल एफर्ट मैं कह सकता हूँ और अच्छी साझेदारी भी दोनों ने बनाई है। एक सौ पच्चीस रन की साझेदारी 64 गेंदों में 125 रन्स ऑफ पार्टनरशिप इन जस्ट 64 डिलीवरीज। लुक हैव अ लुक एट द स्मार्ट शॉट्स प्लेड बाय राहुल बुद्धि, दैट वाज द लास्ट बाउंड्री हिट बाय अश्विन बाबू, दैट वाज द बाउंड्रीज फ्रॉम द करीमनगर वॉरियर्स एंड नाउ कैन वी हैव अ सिक्सेस। लेट अस हैव अ लुक ऑन टू द सिक्सेस मैक्सिमम तेलंगाना टी20 मैक्सिमम्स। हियर आर दे फर्स्ट सिक्स हिट बाय शाहनवाज ऑन टू द फर्स्ट ईयर, उसके बाद राहुल बुद्धि के बल्ले से निकलता हुआ छक्का, कुल मिलाकर तीन छक्के पूरी इनिंग में। अगर आप देखें तो पांच छक्के और 24 चौके लगे हैं। यहां पर आप देख सकते हैं स्कोर कार्ड करीमनगर वॉरियर्स का, सलामी बल्लेबाज विनीत रेड्डी 26 रन और शाहनवाज 33। एक अच्छी साझेदारी बनाई थी इन्होंने 50 रन की, उसके बाद जब क्रीज को मैनेज किया राहुल बुद्धि 71 रन 38 गेंदों में और अश्विन बाबू 57 रन 33 गेंदों में। दैट वाज अ रियली बिग पार्टनरशिप, 125 रन ऑफ पार्टनरशिप in 64 deliveries and just one extra conceded 188 runs for the loss of two wickets. Here you can have a Kakatiya Kings bowling lineup, bowling stats, you can have a look. He just picked up two wickets, 33 runs. Charantesh 3 overs 35 without a wicket. Kumar 4 overs 40 runs, no wicket. And Rakesh, he was the expensive one, 17 runs, 0 wickets. Fall off wicket, it's 51 for the loss of 163, 2 wickets. And no ball, just one no ball considered in the entire innings. And over to Vijay into the presentation. G. Venkat Swami Smaraka
తెలంగాణ టీ20 లోగో టీ20 లీగ్ లో భాగంగా రాహుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో రెండవ మ్యాచ్ కాకతీయ కింగ్స్ వర్సెస్ కరీంనగర్ వారియర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీంనగర్ వారియర్స్ 188 పరుగులు చేసి 189 పరుగుల లక్ష్యం ప్రస్తుతం అటు కాకతీయ కింగ్స్ ముందు ఉంచింది. మనతోటి ఈరోజు వండర్ఫుల్గా బ్యాటింగ్ చేసి మరి ఈ పెద్ద లక్ష్యం కాకతీయ ముందు ఉంచడానికి గల కారకులైన ఇద్దరు ఉన్నారు మనతోటి, రాహుల్ బుద్ధి, అదే రకంగా అశ్విన్. అశ్విన్, మొదటి నుంచి ఎప్పుడైతే రెండు వికెట్లు పడిపోయినాయో దాని తర్వాత అసలు మీరు వచ్చినప్పటి నుంచి గేర్ అంటే ఒకటే గేర్లో టాప్ గేర్లో ఆడారు? టాప్ గేర్ ఏం లేదండి, అంటే మా కెప్టెన్తో కలిసి ఒక ప్రణాళిక అంటారు కదా, ఒక టార్గెట్ 180 పెట్టుకుందాము అనుకుని ఆడాము. వి ట్రై టు స్కోర్ లైక్ 200 బట్ 188 తీసుకొచ్చాము విత్ హిస్ సపోర్ట్ ఓన్లీ. నేను ఒక్కనే కాదు, విత్ హిస్ సపోర్ట్ ఓన్లీ ఆ స్కోర్ వచ్చింది. మొదటి వికెట్ కూడా మంచి భాగస్వామ్యం అందించింది, ఎందుకంటే అది ఓపెనింగ్ భాగస్వామ్యం. దాని తర్వాత అవుట్ అయిన తర్వాత ఆ టెంపర్మెంట్ అనేది చివరి వరకు ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే యాక్చువల్గా వాళ్ళు అలా ఆడారు కాబట్టి మా చేతిలో వికెట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ గేర్లో ఆడగలిగాం. లేకపోతే వికెట్స్ పడిపోయి ఉన్నా లేకపోతే ఆ ప్రెషర్ మాకు ఇచ్చి ఉంటే మేము ఆడేవాళ్ళం కాదేమో. మేము కూడా కొంచెం డిఫెన్స్ మోడ్లో ఆడాల్సి వచ్చేది, మాకు ఆ ఫ్రీ హ్యాండ్స్ వచ్చినాయి, ఇంకా స్కోర్ అలా వచ్చింది. రాహుల్ బుద్ధి, నిజంగా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ వికెట్ పైన మీ బ్యాటింగ్ చూస్తే ఆ టచ్ అనేది ఆ ఊప్ అనేది వాట్ ఎ గ్రేట్ 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 ఇన్నింగ్స్ నిజంగానే. రియల్లీ యూ ఎంజాయ్డ్ ద వికెట్? చాలా మంచిగా ఉంది వికెట్, ఈజ్ ఎ బ్యాటింగ్ వికెట్. సో మొత్తం 2 వికెట్స్ ఉన్నప్పుడు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకుండే, మొత్తం 20 అవర్స్ ఆడాలి ఉండే గేమ్ ప్లాన్. ఒక విషయం చెప్పండి, ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ 2 వికెట్ పడిపోయిన తర్వాత డిడ్ యూ థాట్ దట్ రియల్గా నువ్వు 188 చేస్తావు అనుకున్నారా? యాక్చువల్లీ అది చాలా మంచి వికెట్, మేము మా బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. సో ఇనిషియల్లీ ఒక 2-3 ఓవర్స్ మెల్లగా ఆడినా కూడా లాస్ట్లో మేము కవర్అప్ చేయగలుగుతాం. సో అట్లానే అశ్విన్ కూడా బాగుండే, సో ఇట్స్ అ గ్రేట్ పాజిటివ్ ఫర్ అవర్ టీమ్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, హౌ డిడ్ యూ ఫీల్? యాక్చువల్లీ అది బౌలర్స్కి చాలా కష్టమవుతుండే ఎక్కడ వేయాలో లైన్ అండ్ లెంత్. సో అది మాకు చాలా అడ్వాంటేజ్. సో ఆ ప్రకారం వల్లనే మేము పంపిండే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి, అది మాకు బాగా వర్కౌట్ అండి. గుడ్. మనతోటి ఫ్రాంచైజీ ఓనర్ కరీంనగర్ జట్టు సునీల్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఫ్రాంచైజీ ఓనర్గా అఫ్కోర్స్ ఒక విన్ మాత్రమే ఆదిలాబాద్తో సాధించగలిగింది, దాని తర్వాత డిఫిట్స్ ఎక్కువ జరిగినాయి, కానీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది, టీముని చాలా చక్కగా కూర్పు చేశారు. ఖచ్చితంగా చూసినట్టు ఏంటంటే విక్టరీ కాలంలో ఒకటి ఉన్నా కానీ దాదాపు 3 లాసెస్ కూడా చాలా క్లోజ్గా, అంటే లాస్ట్ ఓవర్ లాస్ట్ 1 బాల్ 2 బాల్స్ అంత దగ్గరికి వచ్చిపోయినాము. ఈ వాస్తవంగా చెప్పాలంటే కొంచెం లక్ మా సైడ్ ఉంటే ఈ పాటికి 4 విన్స్ ఖచ్చితంగా ఉండేది. నిన్న కూడా చూసినట్టు ఏంటంటే మెదక్తోని లాస్ట్ బాల్ లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు ఓడిపోయినాం. మేజర్గా కరీంనగర్కి చూసినట్టు ఏంటంటే బ్యాటింగ్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ ఫస్ట్ ఆడినాము, 16th 15th ఓవర్ వరకు 120-130 రన్స్ మేము చేయగలిగినాం. లాస్ట్ 3-4 ఓవర్స్ అవుతుందో అక్కడక్కడ చాలా ఇష్యూస్ అయినాయి కరీంనగర్ వారియర్స్కి ఈ మ్యాచ్లో పర్టికులర్గా, ఎందుకంటే ఇంతకుముందు అన్ని మ్యాచెస్లో కూడా 12-13-14 రన్స్ చేసినాం. ఈ మ్యాచ్గా పర్టికులర్లీ మా గేమ్ ప్లాన్ ఏమిటంటే ఎవరైతే సెట్ బ్యాట్స్మెన్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు 20 ఓవర్స్ వరకు ఆడితే మాత్రం పెద్ద స్కోర్ వస్తే నమ్మకం ఉండే. మరి ఇవాళ మా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ రాహుల్ బుద్ధి కానీ అదేవిధంగా అశ్విన్ బాబు కూడా చాలా 2-3 మ్యాచెస్కి వెళ్ళి ఇక ఎప్పుడో ఈ గేమ్ క్లిక్ అవుతాడు అనుకున్నాం, ఖచ్చితంగా అయిండు. సో వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసిండు. దాంతోపాటు కాకతీయ కింగ్స్ కూడా పాపం ఒకటి 2 క్యాచెస్ వదిలిపెట్టడం, దాన్ని చాలా క్యాపిటలైజ్ చేసుకున్నాం ఈ గేమ్ని. 100% మంచి స్కోర్, 188 ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. మా బౌలింగ్ కూడా బాగుంది, డెప్త్ ఉంది. సో ఖచ్చితంగా కాకతీయ కింగ్స్ని అరౌండ్ 150 లోపలనే మేము ఆల్అౌట్ చేస్తామని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. సార్, ఒక విషయం చెప్పండి, సిద్దిపేట గ్రౌండ్లో మనం చూసాం ఒక రూరల్ ఏరియాలో ఒక అద్భుతమైన టర్ఫ్ వికెట్ అక్కడ క్రియేట్ చేశారు. మనకు ఇక్కడ ఉప్పల తర్వాత అంత అద్భుతమైన వికెట్ మన రూరల్లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ క్రౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఎంజాయ్ చేసింది. కాబట్టి మరి రూరల్లో ఆ రకమైన గ్రౌండ్ మీరు కూడా ఒకటి క్రియేట్ చేయాలని మీ కళ మీకు మొదటి నుంచి ఉంది, మరి మీరు ఏ రకంగా ప్రణాళిక కల్పిస్తున్నారు? ఖచ్చితంగా నేను మొన్న హెచ్సిఏ ప్రెసిడెంట్ వివేక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సిద్దిపేటలో అతి తక్కువ కాలంలో దాదాపు 1 ఇయర్ లోపలనే అంత పెద్ద స్టేడియాన్ని అదేవిధంగా సిటీకి అందుబాటులో ఉండే విధంగా అందరికీ కన్వీనియన్స్ అయ్యే విధంగా స్టేడియాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు ప్రతి మ్యాచ్కి 5,000 to 15,000-20,000 మంది వచ్చిండు. అంటే డిస్ట్రిక్ట్లో చాలా కోరిక ఉన్నది జనంకి, చాలామంది కూడా మంచి ఆటను చూద్దామనే ఒక ఏది ఉత్సాహం కూడా ఉన్నది. సో ఖచ్చితంగా నేను వివేక్ గారితో కూడా మాట్లాడినా, వచ్చే సంవత్సరం వరకు ప్రతి డిస్టిక్లో సిద్దిపేటలో ఏదైతే స్టేడియం నిర్మించడం జరిగిందో ప్రతి డిస్టిక్లో ముఖ్యంగా కరీంనగర్లో కూడా ఒకటి ఖచ్చితంగా మీరు ఒక స్టేడియంని తీసుకొని సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. 100% దానికి వివేక్ గారు కూడా సముఖంగా 100% చేస్తా అన్నారు. మేము కూడా యాజ్ ఫ్రాంచైజీ ఓనర్స్
మేమందరం కూడా చాలా చిత్తశుద్ధితో, నాకు కూడా ఒక డ్రీమ్ అండ్ ప్యాషన్ ఉన్నది క్రికెట్ మీద. సో 100% ఇక్కడ క్రికెట్ స్టేడియం, మన డిస్టిక్లో క్రికెట్ స్టేడియం నిర్మించి మరి అందరికీ అందుబాటు అయ్యే విధంగా ఈ ఫెసిలిటీస్ కేవలం హైదరాబాద్కి చెందిన కొంతమంది కాకుండా డిస్ట్రిక్ట్లు ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటే 100% మనం లోకల్ టాలెంట్ వాళ్ళని బయటకు తీయగలుగుతాం. అండ్ మా అందరి కోరిక కూడా, ఎందుకంటే మొన్న మెదక్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఆడుతున్న మల్లికార్జున్ గారు ఈ T20 లీగ్స్ ద్వారా మంచి పర్ఫార్మెన్స్ వల్ల హైదరాబాద్ టీంకి సెలెక్ట్ అయ్యి ఢిల్లీ పోవడం జరిగింది. అదే విధంగా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి కూడా ప్లేయర్స్ ఈ ఫెసిలిటీస్ ద్వారా మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని మరి హైదరాబాద్ టీంకి సెలెక్ట్ అవుతారని మా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. సార్, మర్మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మనకు అది మహబూబ్నగర్ జట్టు ఓనర్ కూడా క్యాప్టెన్ ఓనర్, అంటే ఫ్రాంచైజీ ఓనర్స్ అసలు కేవలం క్రికెట్ లవర్స్ కాకుండా అటు ఓనర్స్ క్రికెటర్స్ కూడా, మీ క్రికెట్ కెరీర్ అది ముఖ్యంగా మీరు ఈ ఫ్రాంచైజీ ఓనర్గా ఒక టీంను తీర్చిదిద్దడానికి గల ముఖ్య కారణం చెప్పండి. ముఖ్యంగా నాకు క్రికెట్ అంటే చాలా ప్యాషన్. నేను దాదాపు 100% అమెరికాలో ఉండే, అక్కడ అమెరికాలో నేను నార్త్ వెస్ట్ రీజన్కి దాదాపు యుఎస్ ప్రాబుల్స్ వరకు కూడా పోయే అవకాశం ఉండే నాకు. కాకపోతే కొంచెం ఇంజరీ చేపట్టి నేను ఒక స్టేజ్ దాటిపోలేకపోయినా. దాని తర్వాత కూడా నేను క్రికెట్లో ఆట బంద్ చేసిన కానీ అక్కడ నార్త్ వెస్ట్ రీజన్కి చైర్మన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ ద్వారా కూడా నేను ఉండి మా ఏరియాని ఛాంపియన్షిప్ వరకు తీసుకెళ్లి ఛాంపియన్షిప్ గెలిపించడం జరిగింది. మరి ఆ ప్యాషన్ అంతా కూడా మళ్ళీ ఇండియాకి వచ్చినాక అలాంటి అవకాశం ఉంటుందో ఉండదో అని నాకు నేను అనుకోలేదు, కలలు కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ ఆగమరావు గారు, వివేక్ గారు, అదేవిధంగా ఎస్ఏ వీళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా నాలాంటి క్రికెట్ ప్యాషన్ ఉన్న వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. ఖచ్చితంగా మేమందరం కూడా, ఎందుకంటే దాదాపు 10 ఓవర్స్ కూడా చాలా ప్యాషన్తో ఈ టీటీఎల్ని మేము ప్రోత్సహిస్తున్నాం. ఖచ్చితంగా ముందు ముందు ఈ ఓనర్స్ ద్వారా మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, ప్లస్ క్రికెటర్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విష్ ఆల్ గుడ్ లక్ నవ్ అండ్ ఇన్ ఫ్యూచర్. సో మ్యాచ్ 188 అంటే 189 టార్గెట్ లక్ష్యం దిశగా ప్రస్తుతం అటు కాకతీయ ముందు పెట్టారు కరీంనగర్ వారియర్స్. కాబట్టి ఒక రసవత్తరమైన మరొక పోరు అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు కామెంటరీ బాక్స్ వెంకట్ అండ్ హుస్సేన్. Thank you Vijay for being with us. Now have a look at the highlights of this game so far. The first four played over to the third man area, Shahnawaz, and started up again by the Vineet, joined the party. Superbly played this time towards the short mid wicket, but there was a chance of a catch, but put it down. This time Vineet into the action towards the point area for a boundary. Again, Shahnawaz played the superb fine area. Again, towards the point area, Vineet. This time, dancing down the track. This was the wicket which has been fallen for the Karimnagar Warriors. The first wicket of Vineet Reddy. Superbly judged by Kumar into the long one area. And again, this was the shot played by Shahnawaz towards the long off for a six. And soon after that one, on to the first tiers into the dugout. Here we go, the second wicket. He was really lost his patience over there and got thrown his wicket on an unusual delivery and walked back towards the pavilion. And then the entire inning has been managed by Ashwin and Rahul Buddhi. It was the lone show by the two men on the crease, by Ashwin and Rahul Buddhi. Both of them have gone for superb 50 runs. Some of the paddle sweep shots have been played by Rahul Buddhi over there. This was the finally played over to the point area. And again a paddle sweep. A risky shots indeed, but the wise as well at the same time. This one was the over to the extra cover. And this was a really hard hit by Rahul Buddhi. These two were striking really hard to the ball. Ashwin at the one end and the other end it was taken by Rahul Buddhi. Couple of paddle sweep shots we have been witnessed over there. And this was a six. What a shot, man, towards the long off area. And this was the last boundary has been played by Ashwin Babu. And there you go, the umpires are out. For the second innings into progress, and both the umpires are walking onto the field.
189 runs is the target which is been set by Karimnagar Warriors to be chased down into the second innings by Kakatiya Kings in 120 illegal deliveries. With me, Venkat, into the commentary box. సిద్దిపేట్ లో ఒక ఫైవ్ మ్యాచెస్, ఎల్బి మన ఉప్పల్ స్టేడియంలో కూడా 2+2+2+1 సెవెన్ మ్యాచెస్ ఇంత మటు 7+5 12 మ్యాచెస్ ని అబ్జర్వ్ చేస్తే ప్రతి జట్టు కూడా రాయమర్ కనీసం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 34-38 డాట్ బాల్స్ కన్సిడర్ చేస్తున్నారు. అంటే 6 బాల్స్ 6 ఓవర్స్, వాళ్ళు ఆడేది 20 ఓవర్స్ లో 36 బాల్స్ డాట్, అంటే రన్ రాలేదు, అంటే 6 ఓవర్స్ వేస్ట్ అవుతున్నాయి. వాళ్ళు కొట్టే పరుగులన్నీ కూడా 14 ఓవర్స్లో కొట్టారు. సో 189 కొట్టారంటే 14 ఓవర్స్లో కొట్టారు. 6 ఓవర్స్లో కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తే కనుక కనీసం ఇంకో 15-20 రన్స్ వచ్చేవి. ఒకటి, రెండోది ప్రెషర్ ఎక్కడైతే 189 వచ్చింది, ఇది 200 అయ్యే అవకాశం ఉండేది. ఇవాళ మార్నింగ్ మ్యాచ్లో కూడా 190 కొట్టారు, 200 క్రాస్ అయ్యేది. నిన్న కూడా 198 కొట్టింది, 200 క్రాస్ అయ్యేది. 200 ఈజ్ ఎ సైకలాజికల్ బ్యారియర్ ఫర్ ఎనీ టీమ్. సో 200 కొట్టలేకపోతున్నారు అంటే టీమ్స్లో ఉన్న డిస్ట్రిక్ట్ క్రికెటర్స్ ఇంకా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సీనియర్స్తో కలిసి ఎట్లా ఆడాలి, త్రో ఏ వైపు వేయాలి, ఇవన్నీ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత T20 లీగ్ అయిపోయింది ఇంకా ఐపీఎల్ మ్యాచ్ చూసుకుందాం అనుకుంటే వేస్ట్. దీని తర్వాత హెచ్ఏ వాళ్ళు కమిటీని వేసి ఏ ప్లేయర్ ఎక్కడ పర్ఫామ్ చేశారు, ఏ ప్లేయర్ బాగా ఆడాడు, నేను ఇంతకు చెప్పినట్టుగా పుష్కర్ కానీ ఈ పవన్ కానీ లేకపోతే కరణ్ కానీ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వీడియోస్ చూపెట్టి ఇక్కడ నువ్వు ఈ విధంగా చేసావు ఈ విధంగా చేసావు అని చెప్పి మెంటర్స్ని కూర్చోబెట్టి కోచెస్ కప్పచెప్పి వీళ్ళతో చేయించు అంటే యాంటిసిపేటరీ బౌలింగ్ ఎట్లా వేయాలి. ఇప్పుడు 18 ఓవర్స్ అయిపోయాయి, 19th ఓవర్ని వేస్తున్నావు, 9 రన్స్ టు విన్, 9 మంది ఫీల్డర్స్, నీకు బాల్ ఇస్తున్నాను, ఇద్దరు బ్యాట్స్మెన్ పెట్టుకోవటమంటారు ఏమైనా సరే అని అక్కడ వీళ్ళు అలవాటు చేసుకున్నారంటే దే ఆర్ మ్యాచ్ ఫిట్ ఫర్ ది నెక్స్ట్ సీజన్. ఈ హోంవర్క్ కంటిన్యూటీ వికెట్ లేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేసేందుకు లేదు. కరీంనగర్ టీమ్ని 20 మెంబర్స్ టీమ్ని 4 డేస్కో 5 డేస్కో హైదరాబాద్కి ఇన్వైట్ చేసి ఏ డివిజన్ టీమ్స్ తోటి టర్ఫ్ వికెట్స్ ఎక్కడ ఏబీఎస్లో కానీ జిమ్కానా కానీ ఇక్కడ కానీ 4-5 మ్యాచ్లు ఆడిపించి టర్ఫ్ మీద ప్రాక్టీస్ చేపిస్తే ఇండియన్ ప్లేయర్స్ ఎట్లయితే చట్టీశ్వర్ పూజారా వీళ్ళు వెళ్ళి ఇంగ్లాండ్ కండిషన్స్లో బ్యాటింగ్ చేసుకుని ఎట్లా అలవాటు చేసుకుంటారో అట్లా చేసుకుంటే 2-3 ఇయర్స్లో ఇంత ఎఫర్ట్స్ ఇంత ఖర్చుకి ఫలితం వచ్చి యంగ్స్టర్స్ బ్యాంక్ తయారవుతుంది మనకి రాయమాత. ఈ కంటిన్యూ కంపల్సరీగా చేయవలసిన అవసరం ఉంది. 3 ఇయర్స్ కొత్తగా వచ్చింది కో ఈ బాడీ కాబట్టి వివేకాంద్ కంపెనీ, వీళ్ళకి సఫిషియెంట్ టైం ఉంది రేమత్. ఐ థింక్ దే షుడ్ డూ ఇట్ దేర్. ఆన్ టు ద ఫీల్డ్ ప్లేస్ ద కాల్ ఫ్రమ్ ది అంపైర్. పహలి గేంద్ అచ్చి శురువాత్ డాట్ డెలివరీ, కోయి ఛేడఖానీ నహీ, సలామీ బల్లేబాజ్. సలామీ బల్లేబాజ్ సుకాంత్ ఔర్ చరణ్ కప్తాన్. సుకాంత్ స్ట్రైక్ పర్ మౌజూద్, జైసే కి ఆప్ బాత్ కర్ రహే థే వెంకట్, చరణ్ తేజ్ కో చాహియే కి అబ్ ది ఆర్డర్ ఆకర్ బ్యాటింగ్ కరే, షాయద్ ఉన్హోనే ఆప్ కి బాత్ సున్ లీ హై వహాన్ పర్, ఔర్ బినా కోయి మౌఖా లియే సీధే సలామీ బల్లేబాజ్ ఓపెనింగ్ కే లియే ఆ గయే హై, క్యా కహనా హై? కరెక్ట్, 190 రన్స్ ఆల్మోస్ట్ చేసింగ్ ఉన్నప్పుడు చరణ్ లాంటి ఒక స్ట్రైకర్ ఆఫ్ ద బాల్, హార్డ్ హిటర్ ఆఫ్ ద బాల్ ఉన్నప్పుడు 5 డౌన్ 6 డౌన్ అండర్ ప్రెషర్ 40-4 6 ఓవర్స్లో వచ్చి అక్కడ బ్యాటింగ్ ఆల్అవుట్ కాకుండా కాపాడాలా స్ట్రైక్ చేయాలా అనే 2 మైండ్స్ కాకుండా ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కమ్ లైక్ దిస్. అవుట్ అయినా సరే బట్ హీల్ డిసైడ్. ఈ 6 ఓవర్స్ ఆడితే కనుక చరణ్ లాంటి ప్లేయర్ కూడా 50-60 కొట్టి టీమ్ని కొంచెం మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది రామ. దట్స్ వై ఐ వాస్ టెలింగ్ అబౌట్ దిస్. జీ హాన్ బిల్కుల్, జబ్ ఆప్ 189 का लक्ष्य का पीछा कर रहे हों और क्रीज पर मौजूद हों और बॉलिंग लाइनअप भी बहुत ही बढ़िया करीमनगर वॉरियर्स की, तभी जाके संभव हो पाएगा पावर प्ले. 6 ओवर की पावर प्ले में मैं निश्चित रूप से कहूंगा 60 रन अगर बना लेती है और एक आध विकेट भी जाता है तो ये कोई लॉस की बात नहीं है काकतिया के लिए. आपको तो लॉस होगा, अब तो करीमनगर का है. अभी फिलहाल मैं कमेंट्री बॉक्स में आपके साथ, तो निश्चित रूप से मैं किसी के भी पक्ष में नहीं रहूंगा.
ये देखिए पहली बाउंड्री लगती हुई जस्ट शॉर्ट ऑफ द बाउंड्री, पहला छब्बा चरण के बल्ले से निकलता हुआ। जैसे कि आप बोल रहे थे चरण एक धार आक्रामक धार से निकलते हुए प्लेयर, उसी तरह आपने खाते की शुरुआत की। कैप्टन इनिशिएटिव తీసుకుని ఆర్డర్ లో బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోట్ చేసుకుంటూ పైన వచ్చాడు చరణ్ తేజ్ ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు రాధాకృష్ణ లాగానే లోకల్ గా టీ ట్వంటీ మ్యాచెస్ లో అతను చాలా నోటెడ్ క్రికెటర్ చరణ్ తేజ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఒక బ్యాట్స్మెన్ గా జీ హా చరణ్ ఆర్ ఉన్కే సాత్ మే వహాన్ పర్ జో ఉన్కా సాత్ నిభా రహే హై సుకాంత్ ఉన్హోనే బి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ సే అబ్కే बार जो मोइनुद्दौला गोल्ड कप के लिए टीम गई थी कंबाइंड डिस्ट्रिक्ट की एक नई टीम HCA की जानिब से, तो सुकांत वहां पर कप्तान थे और एक अच्छी पारी भी खेली थी बरोड़ा के अगेंस्ट 90 रन की। तो मैं कहूंगा एक अच्छी जोड़ी होगी, अगर जितनी देर टिक सकते हैं क्रिस पर उतनी देर टिकेंगे तो एक अच्छा स्कोर खड़ा कर पा सकते हैं अपनी टीम के लिए। ये देखिए एक रन का जो रिप्ले, कुछ हल्की सी मिसफील्ड होती हुई फील्डर के द्वारा, लेकिन स्कोर एक रन निश्चित रूप से मिलेगा। इसी के साथ पहले ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 7 बिना कोई नुकसान के। सॉरी ऐते रहमत, आई एम आल्सो इनटू लॉट ऑफ टेबल टेनिस, वर्ल्ड टेबल टेनिस జరిగినప్పుడు కూడా నేను మీడియా మేనేజర్ హైదరాబాద్ లో, ఐ యామ్ ఇన్ ది ఆర్గనైజింగ్ కమిటీ। అయితే అది ఇంపార్టెంట్ కాదు, మేము ఏం నేర్చుకున్నాము ఇంటర్నేషనల్గా 36 కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు మనకు తెలియనివి ఉన్నాయి, వాళ్ళు మీడియా మేనేజ్ ఎట్లా చేస్తున్నారు, ప్లేయర్స్కి గేమ్స్ అయిన తర్వాత మెంటరింగ్ ఏ విధంగా చేస్తున్నారు। నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని కాదు, కానీ ఒక సీనియర్ కోచ్, ఒక చైనీస్ కోచ్ ఒక ఒలింపియన్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ కనుక ఓడిపోతే ఓడుతున్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, మైండ్ సెట్ ఎట్లా కామ్గా ఉండాలి అని చెప్పే విధానాలు ఒక 10 రోజుల పాటు చూసే అవకాశం వచ్చింది। దాంట్లో వాళ్ళు చెప్పింది పప్ అనాలిసిస్ అని ఉంటుంది, ప్లేయర్ అండర్ ప్రెషర్, ఒక వరల్డ్ నెంబర్ 1 తోటి వరల్డ్ నెంబర్ 16 ప్లేయర్ ఆడుతుంటే వరల్డ్ నెంబర్ 16 తను వాళ్ళ కంట్రీకి నెంబర్ 1 ప్లేయర్, కానీ వరల్డ్ నెంబర్ 1 ఆడుతున్నాడు తను ఓడిపోతే టీం ఓడిపోతుంది అనే ఒక ప్రెషర్లో ఆడుతున్నప్పుడు ఏ విధంగా ఆడాలి అని వాళ్ళు నేర్పించే విధానం అనేది ఒక లైఫ్లో మనకి అన్వయించుకుంటూ, అంటే మన లైఫ్లో కూడా మనం చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, మనం ఏ విధంగా ముందరికెళ్తున్నాం లైఫ్లో, ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ। We break off as Aniruddh Pavilion end nunchi tana modati bowling chestunnadu, replay lo chudochu ball outside the stump, beat batsman। Jis tarike se aap analyze karte hain Venkat har cheez ko, chahe wo game ki bari ho ya fir on the field, कैसा है जैसा आपका एनालिसिस होता है, मुझे तो ऐसा लगता है कि शायद मानो आपने डॉक्टरेट की डिग्री हासिल की है एनालाइजिंग में। और इसी की तरह जैसे आपने खामियां बताई वहां पर, हर डॉट बॉल 32 डॉट बॉल इस इनिंग में, यदि उसमें से एक 10 रन भी अगर वो सिंगल्स या डबल्स में स्कोर कर लेते तो शायद 200 रन का फिगर स्कोर बोर्ड पर लग सकता था। लॉजिकली साइकोलॉजिकली एक ही बड़ा स्कोर होता है 200 रन का। पप एनालिसिस अनेदी इंडोर गेम्स, आउटडोर गेम्स लाइक क्रिकेट फुटबॉल रग्बी हॉकी वीटलकी स्वॉट एनालिसिस, स्ट्रेंथ वीकनेस ऑपर्चुनिटी एंड टारगेट्स, प्रति प्लेयर 11 मेंबर्स ఆడుతున్నప్పటికీ కూడా ప్రతి ప్లేయర్ తో కూడా నీ తక్కిన 10 మందికి స్ట్రెంగ్త్ ఏంటి, ఆపోనెంట్స్ లో ఉన్న 11 మంది స్ట్రెంగ్త్ ఏంటి పేపర్ మీద రాయి, ఆపోనెంట్స్ 10 మంది లేదా 11 మంది వీక్నెస్ ఏంటి పేపర్ మీద రాయి, ఏం వీక్నెస్ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, లైక్ వి బ్రేక్ ఆఫ్ యాజ్ అనిరుద్ధ్ మళ్ళీ ఇంకొక బాల్ వేసి ఎందుకు వచ్చాడు, థర్డ్ మ్యాన్ దిస్ గా దాన్ని స్టీర్ చేస్తూ సింగిల్ చరణ్ తేజ్, వీక్నెస్ రాసిన తర్వాత మనం సపోజ్ వీక్నెస్ ఏంటి, ఈ పర్టికులర్ టీంలో ఇద్దరు వీక్ బౌలర్స్ ఉన్నారు, అతను ఒక 2 ఓవర్స్ వేస్తాడు, 2 ఓవర్స్ని కాబట్టి అతను 2 ఓవర్స్ ఎప్పుడు వేస్తున్నాడో అప్పుడు మనం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేసుకుని ఒక పాండ్యాను ఒక హిట్టర్ను ఒక లాఫ్టర్ను ఒక చరణ్ తేజ్ అను ఒక రహమత్మయ్యను పంపించి ప్లానింగ్లో వీక్నెస్ ఎక్కడుందని, టార్గెట్స్ ఏముంటాయి, మనం ఏం టార్గెట్స్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్స్ పెట్టాలి, ఫీల్డర్కి టార్గెట్, ఫీల్డర్ టార్గెట్ ఇప్పుడు మనకి ఫీల్డర్ టార్గెట్స్ పెట్టినప్పుడే మనకి నోయల్ డేవిడ్ వచ్చాడు హైదరాబాద్లో, నోయల్ డేవిడ్ ఛాలెంజ్ చేసేవాడు, వి బ్రేక్ ఆఫ్ యాజ్ అనిరుద్ధ్ మళ్ళీ ఒకసారి బౌలింగ్ వేసేందుకు వచ్చాడు,
మిడిల్ వికెట్ మీద పడింది బాల్ స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్. ఓ టార్గెట్ పెట్టి నోయల్ డేవిడ్ లాంటి వాళ్ళని, ఈ నువ్వు కవర్లో ఉంటావా పాయింట్లో ఉంటావా ఎక్కడైనా ఉండవు కానీ బౌండరీ ఇవ్వకూడదు. వీళ్ళకేంటే టార్గెట్స్ ఉంటాయి, డోంట్ గివ్ బౌండరీ నీ ఫీల్డింగ్లో అని. సో దట్ దాని గురించి ప్రాక్టీస్ చేస్తారా, నా దగ్గర నుంచి నేను బౌండరీ ఇవ్వకూడదు, క్యాప్టెన్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని. వన్స్ యూ గివ్ దిస్ స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ అండ్ టార్గెట్స్ అండ్ పప్ అనాలిసిస్ ప్లేయర్ అండర్ ప్రెషర్, ఐల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్, వెరీ ఇంట్రెస్టింగ్. అనిరుద్ధ్ మళ్ళీ వచ్చి చక్కటి షాట్ లాఫ్టెడ్గా ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్, మొదటి సిక్స్ కాకతీయ కింగ్ ఖాతాలో క్యాప్టెన్ చరణ్ తేజ్ ద్వారా. రీప్లే చూడండి, ఇస్తమాల్ కియా, రీప్లే మే దేఖ్ సక్తే హై వహాన్ పర్ ఆప్ ఆగే ఆకర్ బల్లా ఘుమాయా సీధే బౌండరీ లైన్ కి పార్, 6 రన్ పహలా ఛక్కా జడతే హువే. ఒక చక్కటి షాట్, దీంతో బంతి స్టాండ్స్లోకి వెళ్ళిపోయింది. బంతి తీవడానికి ఫీల్డర్ స్వయంగా వెళ్ళాడు. సో 189 పరుగుల లక్ష్యం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద షాట్, కానీ థిక్ ఎడ్జ్ తీసుకొని అది బంతి స్క్వేర్ థర్డ్ మ్యాన్ మించి నేరుగా స్టాండ్స్లోకి వెళ్ళిపోయింది. ఈ లక్ష్యం సాధించాలంటే మొదటి నుంచే పరుగులు రాబట్టాలి, ఎందుకంటే పవర్ ప్లేను పూర్తిగా వినియోగించుకోవాలి. విజయ్ మహావాది, సెలెక్టర్స్ ఎక్కడైతే టాలెంట్ గురించి వెతుకుతూ ఉంటారో, ఎవరిని టీంలో తీసుకురావాలి, మల్లికార్జున ఎప్పుడు తేవాలి, కరణ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటారో, అలాగే మీరు ఇప్పుడు సెలెక్టర్ రూపంలో ఇక్కడ కూర్చున్నారు, ఎవరితో ఇంటర్వ్యూ చేయాలి మ్యాచ్ అయిపోయిన తర్వాత అని ఇక్కడ నుంచి మీరు ప్రతిపాన్వేషణ చేస్తూ ఎవరితో చేయించాలి, చరణ్ తేజ చేస్తారా లేకపోతే రాహుల్ బుద్ధితో చేసేసారు కదా అశ్విన్ బాబుతో చేస్తారా, ఎవరి నుంచి చేస్తారు, ఎవరైతే బాగుంటుంది, ఎవరు లైక్లీ మీకు టార్గెట్గా వచ్చి చెప్పండి. తప్పకుండా చరణే అనుకుంటాను, ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి పూర్తి టీం యొక్క బాధ్యత తనే నిర్వర్తిస్తాడు. ఏ డౌన్లో ఎవరిని పంపించాలి, ఏ రకంగా చరణ్, తనకు తెలుసు పూర్తి బాధ్యత అనేది తనపైన ఉంటుంది కాబట్టి మొదటి నుంచే ఒక మంచి రన్ రేట్ అనేది మెయింటైన్ చేయాలి, అది కూడా వికెట్ కోల్పోకుండా. కాబట్టి అతని యొక్క ఆట తీరును చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాడు. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు యాక్షన్ రిప్లేలో. ఇక్కడ ఇందాక బౌండరీ ఏ రకంగా వెళ్ళింది స్క్వేర్ థర్డ్ మ్యాన్ వైపు, టాప్ ఎడ్జ్ తీసుకుంది, ఎలాంటి అవకాశం లేదు, ఫీల్డర్ కూడా లేడు, ఎందుకంటే మొదటి స్లాగ్ ఓవర్స్ కాబట్టి, మొదటి పవర్ ప్లే ఓవర్స్ కాబట్టి ఇక్కడ బౌండరీ లభించింది. ఈ ఓవర్లో ఒక డాట్ బంతి, 4 సింగిల్స్, 1 సిక్సర్ లభించింది. చరణ్ తన చరణాలను ఉపయోగించి చాలా చక్కగా బౌండరీలు సాధిస్తున్నాడు. ఆకాష్ రాజ్ ఒక లాంగ్ రన్అప్ తోటి షార్ట్ పిచ్గా వచ్చింది బంతి, కానీ అనుకున్నట్టుగా ఎత్తుగా రాలేదు కాబట్టి బ్యాట్స్మెన్ చరణ్ ఆ బంతిని తరలించడంలో వైఫల్యం చెందాడు. తను మిడ్ వికెట్ వైపు ఆడదామనుకున్నాడు, పుల్ చేద్దామనుకున్నాడు, కానీ అనుకున్నంత ఎత్తుగా బంతి రాకపోవడంతో తడబడ్డాడు. కానీ ఒకవేళ కనుక ఆ బంతి అనుకున్నట్టుగా హైట్ వస్తే తప్పకుండా అది ఒక బౌండరీ లభించి ఉండేది. 3 ఓవర్ కొనసాగుతుంది, 17 పరుగులు, వికెట్ నష్టపోకుండా కరీంనగర్ వారియర్స్. కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించింది. రాహుల్ బుద్ధి, అశ్విన్ బాపు ఇద్దరు కూడా అద్భుతంగా ఈరోజు బ్యాటింగ్ చేశారు. ఈ తన్నల్లో గాల్లోకి బంతి చూడాలి, మరి అది మిడ్ ఆఫ్ క్లియర్ అవుతుందా లేదా, నేరుగా ఫీల్డర్ మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి ఒక డాలీ క్యాచ్ లాగా వెళ్ళింది. ఈ రకంగా తను తన వికెట్ను సమర్పించుకున్నాడు చరణ్. అద్భుతంగా క్యాచ్ బ్యాటింగ్ చేసిన రాహుల్ చరణ్ తేజ్ ఇచ్చిన ఒక క్యాచ్ని చక్కగా
పట్టుకుని చరణ్ తేజ్ కెప్టెన్ కాకతీయ కింగ్స్ కెప్టెన్ని పెవిలియన్ దారి పట్టించాడు. రీప్లేలో చూడొచ్చు ఏ విధంగా చరణ్ క్యాచ్ రాహుల్ బుద్ధికి చౌటయ్యాడో. 190 లక్షం విజయ్ కాబట్టి ప్రతి బంతికి పరుగు తీసుకురావాలనే ఆతృతోటి చరణ్ తను తను బ్యాటింగ్ ఆర్డర్లో ముందరికి ప్రమోట్ చేసుకుని పరుగులు రాబట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యని తిరిగాడు. పెద్ద షాట్ ఆడదామనుకున్నాడు, ఎందుకంటే క్రితం ఓవర్లో ఇదే రకమైన షాట్ ప్రదర్శించడంతో టాప్ ఎడ్జ్ తీసుకునేది బౌండరీ వెళ్ళింది. కొత్త బ్యాట్స్మెన్ యశ్వంత్ వచ్చాడు, రైట్ హ్యాండెడ్ ప్లేయర్. ఆకాష్ లాంగ్ రన్అప్ తోటి ఈసారి పుల్ చేసే ప్రయత్నంలో బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ వెనకాల నుంచి ఒక లక్కీ బౌండరీ లభించింది. ఇక్కడ బ్యాట్స్మెన్ వస్తూ వస్తూనే మోనిదోలా ప్లేయరు, కంబైన్ డిస్ట్రిక్ట్స్ మోనిదోలాలో కూడా ఆడాడు. అలాగే బరోడా మీద అనుకుంటాను ఒక మంచి బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా ప్రసాదించాడు 90 రన్స్ చేసి. సుకాంత్ కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హైదరాబాద్ క్రికెట్ ఆడేందుకు త్వరలో. విజయ్ తప్పకుండా, ఎందుకంటే టాలెంట్ అనేది అతని వద్ద ఉంది. ఈసారి బంతిని హుక్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఆఫ్ స్టంప్ మీద రావడంతో పూర్తిగా వికెట్లను దాదాపు వదిలేసి ఒక షాట్ ఆడే ప్రయత్నం, ముక్ షాట్, కానీ అనుకునేట్టుగా కనెక్ట్ చేయలేకపోయాడు. ఫీల్డింగ్ పొజిషన్ మనం గమనిద్దాం. డీప్లో స్క్వేర్ లెగ్లో ఒక ఫీల్డర్ ఉన్నాడు, తర్వాత ఎందుకంటే పవర్ ప్లే కాబట్టి ఇన్నర్ సర్కిల్లోనే పూర్తి ఫీల్డర్స్ ఉండాల్సిన పరిస్థితి. థర్డ్ మ్యాన్లో ఒక ఫీల్డర్, మిడ్ ఆఫ్లో ఇన్నర్ సర్కిల్లో ఫీల్డర్, షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ కవర్స్, పాయింట్ గల్లీ. బంతిని గల్లీ వైపు తరలించాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి పరుగు లభించలేదు. ఈ ఓవర్లో ఒక వికెట్ లభించింది చరణ్ రూపంలో. చరణ్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో షార్ట్ మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చాడు, ఒక డాలీ లాంటి క్యాచ్. అది రాహుల్ బుద్ధి చాలా చక్కగా తన చేతుల్లో తీసుకున్నాడు. చరణ్ కొంత డిసప్పాయింట్మెంట్ సర్వసాధారణం, ఎందుకంటే పిచ్ పైన మూడు ఒక రకంగా ఉంటుంది, పెవిలియన్లో ఒక రకంగా ఉంటుంది. ఈ తరుణంలో చాలా చక్కగా బంద్ నష్టానికి 7 రన్స్ ప్రతి ఓవర్ రన్ రేట్ తోటి చూస్తున్నాం. కాకతీయ కింగ్స్ డగ్అవుట్లో కెప్టెన్ చరణ్ తేజ్ ఓపెనర్గా వచ్చి 10 రన్లు సాధించి అవుట్ అయ్యి డగ్అవుట్లో కూర్చున్నాడు. కొంచెం నిరాశ, నిస్పృహ, ఒక మ్యాచ్ కూడా గెలవలేదు ఇంత మటుకు. ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది, ప్లస్ కొంతమంది ప్లేయర్స్ కూడా అందుబాటులో లేరు. పవర్ ప్లేలో 3 ఓవర్లు అయిపోయాయి, 1 వికెట్ చరణ్ తేజ్ రూపంలో కోల్పోయి 21 పరుగులు చేసింది కాకతీయ కింగ్స్. పూర్తిగా ఇన్నర్ సర్కిల్లోనే ఫీల్డర్స్ అందరు కూడా మోహరించి ఉన్నారు. పవర్ ప్లే కొనసాగుతుంది, 4 ఓవర్ ప్రస్తుతం కొనసాగుతుంది. అనిరుద్ధ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఆఫ్ స్టంప్కు కొంత ఆవలగా బంతిని పాయింట్ దిశగా ఆడాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకే. ఇక్కడ ఫీల్డింగ్ పొజిషన్ కొంచెం గమనిద్దాం. గల్లీలో ఒక ఫీల్డర్, పాయింట్లో ఒక ఫీల్డర్, కవర్స్లో ఒక ఫీల్డర్, మిడ్ ఆఫ్లో ఒక ఫీల్డర్, మిడాన్లో ఒక ఫీల్డర్, షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ ఫైన్ లెగ్, డీప్లో కవర్స్లో ఒక ఫీల్డర్ ఉన్నాడు. అదే రకంగా థర్డ్ మ్యాన్లో ఒక ఫీల్డర్, ఆన్ సైడ్ అయితే పూర్తి అటు ఇన్నర్ సర్కిల్ క్లియర్ చేస్తే సరిపోతుంది, అది బౌండరీ లైన్కు దూసుకువెళ్తుంది. ఈసారి బౌలర్ మీదుగా ఆడే ప్రయత్నం పూర్తిగా బీట్ అయిపోయాడు బ్యాట్స్మెన్. చాలా చక్కటి బంతి, యాక్షన్ రిప్లేలో మనం గమనిద్దాం. జస్ట్ ఇన్ స్వింగ్, లైట్లీ నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి.
6-3 ఫీల్డ్ తోటి అనిరుద్ధ్ యశ్వంత్కి బౌలింగ్ వేస్తున్నాడు. పెవిలియన్ ఎండ్ నుంచి 4వ ఓవర్, 21 పరుగులకి 1 వికెట్ కోల్పోయి కాకతీయ కింగ్స్ 190 లక్ష ఛేదంలో తడబడుతూ స్క్వేర్ కట్ ఆడేందుకు యశ్వంత్ ప్రయత్నం చేశాడు, కానీ మంచి ఫీల్డింగ్ పరుగులేవి రాలేదు. రీప్లేలో చూడొచ్చు, ఒక మంచి ఫీల్డింగ్ విన్యాసంతో పరుగులని నిలుపుద చేశారు కరీంనగర్ వారియర్స్ ఫీల్డర్. ప్రస్తుతం ఒక పెద్ద భాగస్వామ్యం అవసరం, అంతేకాకుండా పవర్ ప్లేలో కూడా ఎక్కువగా పరుగులు రాబట్టాలి. ఆఫ్ స్టంప్కు చాలా అవతలగా నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వైడ్ ఒక అదనపు పరుగు ఖమ్మం జట్టుకు లభించింది. 4వ ఓవర్ కొనసాగుతుంది. అనుకున్నట్టుగా బిగ్ షాట్స్ అయితే ప్రదర్శించలేకపోయారు. కొంతవరకు చరణ్ అయితే షార్ట్స్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ ఒక క్యాచ్ ఇచ్చి వెను తిరిగాడు. కొంత డిసప్పాయింట్మెంట్ అతని ముఖంలో. అనిరుద్ధ్ లాంగ్ రన్ అప్ తోటి బంతిని పాయింట్ గల్లీ వైపు తరలించి ఒక పరుగు చురుకుగా. బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా బిట్వీన్ ద వికెట్ చాలా చక్కగా పరుగు తీశారు. ఇందాక ఇదే రకంగా ఆడాడు, కానీ ఫీల్డర్ క్విక్గా ఆ బంతిని మరి అందుకున్నాడు కాబట్టి కొంత అటు వైడిష్గా ఆడాడు ఈసారి మాత్రం. కానీ ఇక్కడ పరుగు లభించింది. గమనిస్తే మనం యాక్షన్ రిప్లేలో తెలివిగా అటు గ్యాప్లో ఆడే ప్రయత్నం, ఎలాంటి రిస్క్ అయితే తీసుకోవడం లేదు. ఎందుకంటే వికెట్ పడిపోతే కొంత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి. చరణ్ తేజ్ క్యాప్టెన్ అవుట్ అయిన తర్వాత కాకతీయ కింగ్స్ బ్యాటింగ్లో కొంచెం వేగం కోల్పోయి తడబడుతున్నారు లక్ష్య ఛేదనలో. అనిరుద్ధ్ బౌలింగ్, మిడ్ ఆఫ్ దిస్గా డ్రైవ్ చేసి సింగిల్. 24 పరుగులు 1 వికెట్ కోల్పోయి 3.5 ఓవర్లలో. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వికెట్ పడిపోయిన తర్వాత కొంత ఒత్తిడిలో కొనసాగుతుంది స్కోర్. ప్రస్తుతం అటు 4 ఓవర్లు పూర్తయిపోయినాయి. కాకతీయ కింగ్స్ జట్టు స్కోరు 4. మరి ఇక్కడ బౌలింగ్లో మార్పు కనిపిస్తుంది. అదే బౌలర్ ఆకాష్ తోటే కొనసాగిస్తున్నాడు. ఒక పొడువాటి బౌలర్ లాంగ్ రన్అప్ తోటి ఈసారి బంతిని పుల్లాడే ప్రయత్నం, కానీ పూర్తిగా అది లెగ్ స్టంప్ కావాలిగా వైడ్. ఇక్కడ పుల్ చేసే ప్రయత్నంలో బీట్ అయిపోయాడు సార్. సార్ ఒకటి గమనించాలి, ఇక్కడ స్కోర్ బోర్డులో కరీంనగర్ అని వేశారు, అది కాకతీయ పడాలి. ఇక్కడ గాల్లో కాడాడు, డీప్ స్క్వేర్ లెగ్లో క్యాచ్ ఇచ్చి మరొక వికెట్ పడిపోయింది. ఈ రకంగా 2వ వికెట్ చాలా చక్కగా వికెట్లు టపటపా పడిపోతూనే ప్రెషర్ అనేది పెరుగుతుంది.
లేదు సార్, నేను ప్రెస్ చేసే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకే 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 సార్. నూట 189 పరుగుల లక్ష్యం ఛేదంలో ప్రస్తుతం అటు రెండో వికెట్ ఈ రకంగా కోల్పోయింది మనం గమనించవచ్చు. యాక్షన్ రిప్లేలో బంతి చాలా చక్కటి స్వింగ్ కూడా అయింది, షార్ట్ పిచ్ అయినప్పటికీ కూడా డీప్ ఫైనల్ లెగ్లో చాలా చక్కటి క్యాచ్. ఇది రెండవ యాంగిల్లో మనం గమనిస్తున్నాం, స్క్వేర్ లెగ్లో, డీప్ స్క్వేర్ లెగ్లో చాలా చక్కటి షార్ట్ ఈ రకంగా రెండో వికెట్ పడిపోయింది వరంగల్ జట్టుది. కాకతీయ కింగ్స్ వరంగల్ జట్టు స్కోరు ప్రస్తుతం 25 పరుగులు 2 వికెట్ల నష్టానికి. ఇన్నర్ సర్కిల్లో ఆఫ్ సైడ్ 4 ఉన్నారు, ఆన్ సైడ్ 3 ఉన్నారు. మరోసారి ఆకాష్ వేసిన బంతిని చాలా చక్కటి బుక్ షాట్, ఈ రకంగా ఎవరూ లేరు కాబట్టి బౌండరీ లభించింది. చాలా చక్కగా ఈ బంతిని తరలించాడు మిడ్ వికెట్ వైపు, మంచి విడుదల లభించింది, మంచి టైం కూడా లభించింది, మంచి టచ్లో కనిపిస్తున్నాడు బ్యాట్స్మెన్. ఇక్కడ ఆఫ్ స్టంప్కు కొంత వచ్చినప్పటికి కూడా ఆన్ సైడ్ చాలా చక్కగా ఈ బంతిని బౌండరీని తరలించాడు. ఈ బౌండరీ తోటి కొంత ఊరట లభించిందని చెప్పాలి కాకతీయ కింగ్స్ జట్టుకు. 160 పరుగులు ఇంకా సాధించాలి. ఆకాష్ వేసిన బంతి స్టియర్ చేశాడు, పాయింట్ డీప్ లోకి థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. ఒక పరుగు లభిస్తుంది ఇక్కడ. 189 పరుగుల లక్ష్యం ఉంది ప్రస్తుతం కాకతీయ కింగ్స్ జట్టు ముందు. కొంతవరకు కాకతీయ జట్టు శిబిరంలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పరుగులు రాబడుతున్నారు కాబట్టి. గల్లీలోకి నేరుగా ఫీల్డర్ చేతిలోకే. 5 ఓవర్ కొనసాగుతుంది, 30 పరుగులు ప్రస్తుతం ఇప్పుడు స్కోర్ బోర్డుపై కనిపిస్తున్నాయి 2 వికెట్ల నష్టానికి. ఆకాష్ తన వంతు ప్రయత్నం కొనసాగిస్తున్నాడు ఈ జోడీని విడదీయడానికి. ఈసారి ఒక యార్కర్ లెన్త్ డెలివరీ, చాలా చక్కగా బంతిని కవర్స్ వైపు ఆడాడు, ఏమాత్రం అవకాశం లేదు, బౌండరీ లభించింది మంచి గ్యాప్ లో. ఈ రకంగా మరి ఇది రెండవ బౌండరీ ఈ ఓవర్ లో గమనిస్తే 34 పరుగులు 2 వికెట్ల నష్టానికి. మెల్లమెల్లగా గ్యాప్స్ లో ఎక్కువగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు, అది చాలా అవసరం కూడా. యాక్షన్ రిప్లేలో మనం ఈ బౌండరీని గమనిద్దాం. దాదాపు ఒక యార్కర్ లాంటి బంతి, చాలా చక్కగా ఆ బంతిని గ్యాప్లోకి తరలించి బౌండరీ సాధించాడు. యతిన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక మంచి జోడీ కట్టిందని చెప్పాలి ఇక్కడ. ఈసారి బ్యాక్ క్విక్ గా పరుగు తీసుకున్నారు ఇక్కడ, రన్అట్ కు ప్రమాదం, కానీ అది నేరుగా వికెట్ను గ్రాట్ వేసి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది. కొంతవరకు బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం. పవర్ ప్లేలో 5 ఓవర్లు సమాప్తమయ్యాయి, లాస్ట్ పవర్ ప్లే ఉంది 5 ఓవర్స్ లో. 35 రన్స్, 2 వికెట్లు కోల్పోయి, 35 పరుగులు. ప్రతి ఓవర్కి ఏడు చెప్పిన ఇది రన్అట్ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడ్డారో చూసాము. డైరెక్ట్గా కనుక వికెట్స్ తగిలుంటే తప్పనిసరిగా ఖచ్చితంగా అది రన్అట్ రూపంలో బ్యాట్స్మెన్ వెనక తిరిగి ఉండేవాడు, కానీ ఇది నేరుగా వికెట్లకు తగిలి ఉంటే అవుట్ అయి ఉండేది, మరొక వికెట్ పడిపోయి ఉండేది. ఇలాంటి పరుగులు తీసుకోవడంలో కొంత బ్యాట్స్మెన్ జాగ్రత్త వహించాలి. యశ్వంత్ ప్రస్తుతం స్ట్రైక్లో ఉన్నాడు, చాలా చక్కగా అవ్వాలిగా తీసుకొని గ్యాప్లో ఆడాడు, కానీ డీప్ కవర్స్లో
ఫీల్డర్ మోహరించి ఉండడంతో రెండు పరుగులు సునాయాసంగా లభించాయి. ఇక్కడ బౌలర్ కరణ్ వేసిన ఈ బంతిని ఆఫ్ వాలీగా తీసుకొని చాలా చక్కగా కవర్స్లో ఆడాడు. కానీ డీప్ కవర్స్లో ఉన్న ఫీల్డర్ శరవేగంగా బంతి మీదకి దూసుకువెళ్ళి ఫీల్డ్ చేశాడు. ఒక బౌండరీ వెళ్ళే పరిస్థితిని నిలువరించాడు. ఎంతో చక్కటి బంతి, అంత చక్కగా దాన్ని డిఫెన్స్తో సరిపెట్టాడు. ఏమాత్రం పరుగు వచ్చే అవకాశం లేదు. 189 పరుగుల లక్ష్యం, భారీ లక్ష్యం కాకతీయ కింగ్స్ జట్టు ముందుంది. ఇంకా 152 పరుగులు సాధించాలి. అవలగా దాన్ని స్వింగ్ చేసే ప్రయత్నం, బౌండరీ లభించింది, విడుత ఎక్కువగా లభించింది, టైం ఎక్కువగా లభించింది. చాలా చక్కగా బౌండరీ సాధించాడు వెంకట్. ఇక్కడ పరుగులు అయితే చాలా చకాచక వస్తూ ఉన్నాయి. థిక్ ఇన్నర్ రేజ్ తీసుకుని ఫైన్ లెగ్ దిశగా బౌండరీ, 41 పరుగులు, 5.3 బాల్స్లలో ఇంకా 3 బంతులున్నాయి. పవర్ ప్లే సమాప్తం అయ్యేందుకు కాకతీయ కింగ్స్ 2 వికెట్లు, దాంట్లో వాళ్ళ క్యాప్టెన్ చరణ్ తేజ్ వికెట్తో బాటు కోల్పోయి 189 లక్షంతో బ్యాటింగ్ చేస్తున్నారు. మిడ్ ఆఫ్ దిశగా డైరెక్ట్ తగిలితే రిస్క్ తీసుకుని సింగిల్స్ మట్టుకు తీసుకుంటున్నారు కాకతీయ కింగ్స్ ప్లేయర్స్. 2 వికెట్లు పడ్డప్పటికి కూడా ఇది లాస్ట్ ఓవర్ అని చెప్పి తెలుసు. పవర్ ప్లేలో రీప్లేలో చూస్తే క్విక్ సింగిల్ ఏ విధంగా తీసుకున్నారో తెలుస్తుంది. కాకతీయ కింగ్స్ వరంగల్ జట్టు ఈసారి మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్, పరుగులు ఏమి రాలేదు. పవర్ ప్లేలో ఆఖరిది చివరి బంత్ వేసేందుకు ఈ ఓవర్లో చివరి బంతి, 146 పరుగులు సాధించాలి కాకతీయ కింగ్స్ జట్టు. శ్రీకిరణ్ బ్యాట్స్మెన్ కొంత ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం, కానీ బ్యాట్స్మెన్ కదలికలు ముందుగానే పసిగట్టిన కరణ్ చాలా చక్కటి బంతి సంధించాడు. ఈ రకంగా ఓవర్ పూర్తయిపోయింది. 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 44 పరుగులు, 2 వికెట్ నష్టానికి పవర్ ప్లే అయిపోయింది. 145 పరుగులు ఇంకా సాధించాలి. ఈ పవర్ ప్లేలో ఇప్పటి వరకు మరి ఏ రకంగా పరుగులు సాధించారో గమనిద్దాం. పవర్ ప్లేలో హైలైట్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ యాక్షన్ రిప్లేలో బౌండరీ ఏ రకంగా సాధించారు, చరణ్ సాధించిన ఈ బౌండరీ లాఫ్ట్ హెడ్ షాట్. చరణ్ మరొక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఇక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ రకంగా మరి మొదటి వికెట్ ఈ రకంగా పడిపోయింది. మరొక యాంగిల్లో మనం గమనిస్తున్నాం. ఇది ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ లక్కీగా ఇది అవుట్. ఈ రకంగా డీప్లో స్క్వేర్ లెగ్లో క్యాచ్, ఒక డాలీ క్యాచ్. మరొక యాంగిల్లో మనం చూస్తే చాలా సింపుల్ క్యాచ్ ఇది. ఇది ఒక చాలా చక్కటి షాట్, ఏమాత్రం అవకాశం లేదు. ఫీల్డర్ ఎవరు లేరు. ఇది ఒక మంచి కవర్ డ్రైవ్, ఎవరు ఫీల్డర్ లేరు. బౌండరీ లభించింది. ఈ రకంగా ఒక షాట్ ఆడే ప్రయత్నం. ఇది చివరి బంతి ఓవర్లో, లాస్ట్ ఓవర్లో 145 పరుగులు సాధించాలి ఇంకా ఈ మ్యాచ్లో గెలవాలంటే. పవర్ ప్లేలో 43 పరుగులు సాధించింది కాకతీయ జట్టు. చాలా చక్కటి ఫ్లిక్ షాట్, బౌండరీ లైన్కు దూసుకువెళ్తుంది. ఫీల్డర్ ఉన్నప్పటికీ కూడా ఆపలేకపోయాడు. చాలా చక్కగా ఇందాక లాస్ట్ బంతి చివరి ఓవర్లో ఇదే రకంగా ఆడదాం అనుకున్నాడు, కనెక్ట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం కనెక్ట్ అయింది. ఇక్కడ యాక్షన్ రిప్లేలో మనం గమనించవచ్చు, చాలా చక్కగా బంతిని ఫ్లిక్ షాట్ ఆడాడు. పూర్తి అతని మణికట్టును ఉపయోగించాడు. అన్వేష్ వేసిన మొదటి బంతి, తప్పకుండా ఓవర్ అంతా ప్రెషర్లో ఉంటాడు అన్వేష్.
మెల్లమెల్లగా బ్యాట్స్మెన్ ఇద్దరు సెటిల్ అవుతున్నారు. చిన్న భాగస్వామ్యం కూడా బిల్డ్ చేస్తున్నారు కాకతీయ కింగ్స్ జట్టుకి. అన్వేష్ పెవిలియన్ వివిఎస్ లక్ష్మణ్ ఎండ్ నుంచి బౌలింగ్ వేస్తూ 7th over 2nd బంతి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, దాదాపు ఒక ఓవర్ పిచ్ లాంటి బంతి, స్లోగా కూడా వచ్చింది కానీ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు బ్యాట్స్మెన్ యశ్వంత్ ఈ బంతిని. యశ్వంత్ రెడ్డి, యతిన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం క్రీస్లో ఉన్నారు. ఈసారి చాలా చక్కగా ఆడాడు కానీ నేరుగా ఫీల్డర్ చేతిలోకి ఒక పరుగు మాత్రమే లభిస్తుంది. చరణ్ కొంత డిసప్పాయింట్మెంట్ ముఖంలో, ఎందుకంటే పరుగులు సాధిస్తూ సాధిస్తూ ఒక లాఫ్టెడ్ షాట్ ఆడే ప్రయత్నంలో షార్ట్ మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చాడు. ఈసారి నేరుగా బౌలర్ వైపే రిటర్న్లో చాలా చక్కగా ఫీల్డ్ కాబడింది. ఇక్కడ యాక్షన్ రిప్లేలో మనం చూద్దాం. మంచి యాంగిల్లో బంతిని సంధించాడు కానీ అంతే చక్కగా రిటర్న్లో ఫీల్డింగ్ బౌలర్ ద్వారా. ఈసారి ఆఫ్ వాలీగా తీసుకొని చాలా చక్కగా డ్రైవ్ చేశాడు డీప్లో. ఫీల్డర్ చాలా చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చేయడంతో 2 పరుగులు లభించాయి బ్యాట్స్మెన్కు. ఈ రకంగా మెల్లమెల్లగా సింగిల్స్ తీస్తూ మధ్య మధ్యన లూజ్ బంతులు, ఎందుకంటే ఈ ఓవర్లో ఫీల్డర్లు పూర్తిగా స్ప్రెడ్ అయినారు కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకునే అవకాశం అయితే లేదు. ఈసారి ముందరికి వచ్చి బంతిని చివరి క్షణంలో ఆఫ్ వాలీగా కవర్స్ వైపు నేరుగా ఫీల్డర్ చేతిలోకి ఒక పరుగు, 2 పరుగులు కూడా సునాయాసంగా లభించాయి. యాక్షన్ రిప్లే, ఇక్కడ ముందుకు వచ్చి ఏ రకంగా ఆడాడు ఆఫ్ వాలీగా. కమెంటరీలో వెంకట స్థానంలో హుసేన్. 7 ఓవర్లు పూర్తయిపోయినాయి, 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది కాకతీయ కింగ్. ధన్యవాద్ వెంకట్, ధన్యవాద్ విజయ్. 7 ఓవర్ కి సమాప్తి పర్ 52 రన్, 2 వికెట్ కే నుకసాన్ పర్ 199 రన్ కా లక్ష్య కా పిచ్చా కర్తీ హుయి కాకతీయ కింగ్స్. ఏక్ అచ్చీ సాజేదారీ యే దోనో హీ బనాయే. నిశ్చిత రూప్ సే అగర్ 100 రన్ కి సాజేదారీ అగర్ ఇన్ దోనో బల్లేబాజో కే బీచ్ మే బంతీ హై తో చాన్సెస్ వహాన్ పర్ హై హో జాయేంగే వరంగల్ కాకతీయ కింగ్స్ కే జీతనే కే. లేకిన్ జిస్ తరీకే సే అభీ తక్ కా మ్యాచ్ మే దేఖ్ రహా హూ, ఏక్ ఛోర్ పర్ పూరా బౌలింగ్ యూనిట్ కరీంనగర్ వారియర్స్ కా జో హై హావీ హో చుకా హై. కాకతీయ కింగ్స్ పర్ దోనో హీ సలామీ బల్లేబాజ్ కప్తాన్ చరణ్ తేజ్ ఔర్ సుకాంత్ పవేలియన్ కో వాపస్ లౌట్ చుకే హై. इस बीच गेंदबाजी में परिवर्तन, विद्यानंद रेड्डी सदगुरु लेफ्ट आर्म स्पिनर पहला ओवर है, अपने खाते का पहला और टीम का 8वां ओवर लेकर शिवलाल यादव पवेलियन एंड से गेंदबाजी का भार संभालते हुए युवा खिलाड़ी हैं विजय सदगुरु. एक अच्छे ऑलराउंडर अपनी टीम के, ज्यादा मौका मिला नहीं है लेकिन देखना है आज जो मौका इनको मिला है किस तरीके का उपयोग इस मौके का कर पाएंगे. యంగ్స్టర్స్కు మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి టీ ట్వంటీ లీగ్లో. జి వెంకటస్వామి స్మారక తెలంగాణ టీ ట్వంటీ లీగ్లో కాబట్టి ఇక్కడ టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క టాలెంటెడ్ ప్లేయర్ చేస్తూనే ఉన్నాడు. ఈ తరుణంలో ఈ సిద్ధానంద్ కూడా, విద్యానంద్ కూడా మరి తన యొక్క ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం స్పిన్ బౌలర్గా. ఈసారి స్వీప్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎల్బీడబ్ల్యూ కప్పిలో, ఈ రకంగా మరొక వికెట్ పడిపోయింది కాకతీయ కింగ్స్, మరొక దెబ్బ తగిలింది. మరి స్పిన్ బౌలింగ్లో ఏదైతే మార్పు తీసుకొచ్చాడో క్యాప్టెన్
అది చక్కటి నిర్ణయంగా మనం భావించాలి. సఫలత లభించింది, మనం ఇప్పుడిప్పుడే అంటున్నాం. విద్యానంద్ ఒక యంగ్ టాలెంటెడ్ ప్లేయర్, మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. మొదటి ఓవర్లోనే తను తన వికెట్ సాధించడం అనేది నిజంగానే అతనికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అది నొబ్బాలా కాదా అనేది కొంతవరకు యాక్షన్ రిప్లేలో చూడాలి. జీ హా విజయ్, జైసే కి మే బాత్ కర్ రహా థా, విద్యానంద్ రెడ్డి యువా ఖిలాడి, జ్యాదా మౌకా మిలా నహీ హై స్టార్ రౌండ్ మే, లేకిన్ జైసే మౌకా మిలా దేఖే पकड़े गए और कोई वहां पर ज्यादा परेशानी नहीं अंपायर को अपना डिसीजन देने में. और एक और झटका, तीसरा विकेट का पतंग होता हुआ काकतिया वरंगल्स के लिए. मूडो विकेट कोल पोड़ं कुंतवरकु ओत्तिडिलो इकड़ एलबीडब्ल्यू ए रकंगा विद्यानंद को लभिंचिंदी विकेट. मरोक यांगिल्लो इदि प्लंब दादापु कूर्चोनी స్వీప్ చేద్దామనుకున్నాడు బంతిని, కానీ అది నేరుగా వికెట్ను దూసుకువెళ్లేలాగా బంతిని సంధించాడు. ఈ రకంగా మూడో వికెట్ పడిపోయింది. 189 పరుగుల లక్ష్యం ఛేదనలో ప్రస్తుతం 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది. ఒక ఫ్లైటెడ్ బంతి, దాన్ని అంతే చక్కగా డ్రైవ్ చేశాడు ఆఫ్ వాలీగా తీసుకొని సింగిల్ లభించింది. సాయి ప్రజ్ఞ, యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం క్రీస్లో ఉన్నారు. యాక్షన్ రిప్లేలో మనం చూస్తున్నాం. ఇక్కడ బంతిన్ ప్లంబ్ ఎల్బిడబ్ల్యూ అతన్ని థైకి తాకింది కూర్చోవడంతో. ఈ తరుణంలో మరొక వికెట్ లభించింది విద్యానంద్కు. ఒక పెద్ద షాట్ ఆడదాం అనుకున్నాడు మిడ్ ఆన్ మిడ్ వికెట్ మీదుగా, కానీ పూర్తిగా బీట్ అయిపోయాడు క్లీన్ బౌల్డ్. ఈ రకంగా మరొక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ బౌలర్. జీ హా, విద్యానంద్ రెడ్డి ద మెజీషియన్ ఫర్ కరీంనగర్ వారియర్స్. వాట్ అ సూపర్, ద గోల్డెన్ ఆర్మ్ పిక్స్ అప్ అనదర్ బ్యూటీ రైట్ హియర్, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మే దేఖ్ సక్తా హూ, బహుత్ హీ బెహతరీన్ తరీకే సే ఏక్ బార్ ఫిర్ సే క్లీన్ బౌల్డ్ కర్ కర్ వాపస్ భేజా బల్లేబాజ్ కో, దేఖియే కిస్ తరీకే సే ఔట్ కియా హై. అచ్చా టర్న్ వహాన్ పర్ ఖేల్నా చాహతే థే బల్లేబాజ్, లేకిన్ పూరీ తరీకే సే బీట్ హుయే ఉస్ టర్న్ పే, और सीधे विकेटों को चीरती हुई गेंद, एक ही ओवर में 2 विकेट अपने नाम करते हुए विद्यानंद रेड्डी. यंग बॉलर तर टैलेंट नु निरूपिंचुकुंटुन्नाडु. इंकटे మొదటి ఓవర్లో 2 వికెట్లు తీసుకోవడం అంటే అతని యొక్క ఆత్మవిశ్వాసం అనేది ఎంత పెరుగుతుందో అది చెప్పలేం. 136 పరుగులు ఇంకా సాధించాలి. ఇప్పటికే 4 వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్ కొనసాగుతుంది. కొత్త బ్యాట్స్మన్ లక్ష్మణ్ రాకేష్, సిహెచ్ రాకేష్ కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు. ఇప్పుడిప్పుడే 2 వికెట్లు కోల్పోయిన ఈ ఓవర్లో ఒకటి ఎల్బిడబ్ల్యూ రూపంలో అయితే ఒకటి క్లీన్ బౌల్డ్ రూపంలో విద్యానంద్కు లభించాయి. ఇంకా చివరి బంతి ఈ ఓవర్లో మిగిలి ఉంది. వాపర్ ఫీల్డ్ మే కుచ్ పరివర్తన్ దేఖ్ సక్తే హై విజయ్, జైసే హీ నయే బల్లేబాజ్ ఆయే హై ఉన్కే లియే స్లిప్ తైనాత్ కీ గయీ హై. రాహుల్ బుద్ధిస్ స్లిప్ పర్ మౌజూద్. గ్యారా దశమలో ఏక్ ఆఠ్ కే సాత్ రిక్వైర్డ్ రన్ రేట్ ఊపర్ బడతా హువా. ఏక్ ఓర్ డాట్ బాల్ అచ్చా ఓవర్ ఘటిత్ హోతా హువా కరీంనగర్ వారియర్స్ కే లియే. ఇసి డాట్ బాల్ కే సాత్ 8 ఓవర్ కి సమాప్తి, స్కోర్ బడతా హువా 53-4 వికెట్ కే నుక్సాన్ పర్ కరీంనగర్ వారియర్స్. సాయి ప్రజ్ఞ కొత్త బ్యాట్స్మెన్, సిహెచ్ రాకేష్ బరిలో ఉన్నాడు. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏ రకంగా వికెట్లు పడిపోయాయో గమనిద్దాం. ఇది మొదటి వికెట్, చరణ్ గాల్లో కాడాడు, అది షార్ట్ మిడ్ ఆఫ్లో నేలుగా డాలీ క్యాచ్. ఇది రెండవ ఈ రకంగా ఎల్బిడబ్ల్యూ రూపంలో. ఇది ఇప్పుడిప్పుడే పడ్డ చివరి వికెట్. ఇది ఈ రకంగా వికెట్లు పడిపోయే 4 వికెట్లు. जब कभी आप विजय एक बड़ा लक्ष्य खेलने के लिए, बड़ा लक्ष्य का पीछा करने के लिए आप क्रीज पर आते हैं तो निश्चित रूप से आपको चाहिए. यहाँ पर देखिए डग आउट, काकतिया वरंगल किंग्स के डग आउट में पूरी तरीके से सनसनी देख सकते हैं आप. आकाश एक बार फिर से अच्छा उछाल,
डेक पर पटकी हुई गेंद, उसे पुल करना चाहते थे लेकिन थर्ड मैन की तरफ गेंद निकली। जैसे कि मैं बात कर रहा था, 135 रन अभी भी चाहिए। जब आप 190 और 200 रन के लक्ष्य का पीछा करते हैं विजय, तो निश्चित रूप से आपको अपने सलामी बल्लेबाजों की बहुत ज्यादा आवश्यकता होती है। उन्हें चाहिए कि एक अच्छी स्टार्ट, 6 ओवर में 65 रन, विकेट भी जाती है तो कोई संभव की बात नहीं होती, वहां पर आसानी होती है आगे चलकर उस लक्ष्य को पार करने में। प्रस्तम దాదాపు 12 పరుగులు ఓవర్కు సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 4 వికెట్ కోల్పోయాయి కాబట్టి ఒత్తిడిలో ఉంది. ఇది ఒక షార్ట్ పిచ్ బంతి, బౌన్సర్ నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి, కానీ అక్కడ వైడ్గా ఎంపైర్ ప్రకటించడంతో అదనపు పరుగు లభించింది. 11.41 రన్ రేట్ తోటి పరుగులు రాబట్టాలి ప్రతి ఓవర్లో. 134 పరుగులు సాధించాలి ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే. కాకతీయ కింగ్స్ ఆకాష్, వివిఎస్ లక్ష్మణ్ పెవిలియన్ కమెంటేటర్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. డీప్ స్క్వేర్ లెగ్ లో ఒక ఫీల్డర్, లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్లో ఒక ఫీల్డర్. ఈసారి ఒక మంచి గుడ్ లెంత్లో బంతి సంధించాడు. డిఫెన్స్ తోటి సార్ పెట్టాడు బ్యాట్స్మెన్. ఇస్ టోర్నమెంట్ కి అగర్ మే బాత్ కర్తా చలూ విజయ్, తెలంగాణ T20 లీగ్ జోకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి జానిబ్ సే ఖేలా జా రహా హై, పూరా అగర్ ఆప్ ఓవరాల్ దేఖే తో ఏక్ IPL జైసా మాహోల్ యహాన్ పర్ ఆప్ కహ సక్తే హై. जैसे कि वेन्यूज में भी परिवर्तन रहा, सिद्धिपेट में 6 मैचेस हुए और राजीव गांधी इंटरनेशनल क्रिकेट स्टेडियम पर, साथ ही साथ जिमखाना, AOC, हर जगह अलग अलग वेन्यूज पे इस टूर्नामेंट के मैचेस कंडक्ट किए गए हैं। और उसी तरह स्पॉन्सर्स ने भी अच्छा, फ्रेंचाइजी ने भी अच्छा साथ दिया है आगे आकर, बेहतरीन तरीके के एक से आला एक 3-star 5-star होटल्स में अकोमोडेशन प्लेयर्स के लिए जो कि स्टेट के कोने कोने से आए हैं युवा खिलाड़ी, उनके लिए एक अच्छा रॉयल ट्रीटमेंट मैं यहां पर कह सकता हूं इस टूर्नामेंट में दिया गया है। చాలా చక్కటి ఫెసిలిటీస్ కల్పించారు ప్లేయర్స్ అందరికి కూడా. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఒక ప్లేయర్ కు ఏ రకంగానైతే ఫెసిలిటీస్ కల్పిస్తారో అదే రకంగా, అదే స్టాండర్డ్ తోటి ఇక్కడ హైదరాబాద్ లో, అదే రకంగా సిద్దిపేట లో కూడా దాదాపు అక్కడ ఉన్న బిగ్ హోటల్స్ లో వీరందరికి కూడా అకామిడేషన్ కల్పించారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అద్భుతంగా, స్పెషల్ బసెస్ కూడా అరేంజ్ చేశారు. ఈసారి హాఫ్ వాలీగా తీసుకొని చాలా చక్కగా బంతిని, కానీ కవర్స్ లో ఉన్న ఫీల్డర్ వద్దకి ఒక పరుగు మాత్రమే లభిస్తుంది. సాయి ప్రజ్ఞ 2 రన్ ఔర్ రాకేష్ 1 రన్ కే నిజీ స్కోర్ పర్ క్రీజ్ పర్ మౌజూద్. चाहते होंगे जितनी देर ये क्रीज पर टिके रहे उतना अच्छा होगा काकतिया वरंगल के लिए. ये बल्लेबाज का अगर आप स्टैंड देखें वहां विजय, साई प्रज्ञा का, तो बिल्कुल स्टीव स्मिथ जैसा विकेट के ऊपर आकर खेलते हैं, उसी तरीके का ये अपना स्टैंड बनाते हैं. अगर रिप्ले में देख सकते हैं आप, तो पूरी तरीके से आके विकेटों को कवर करते हैं और उसी के हिसाब से, उस प्रकार से अपने शॉट की सिलेक्शन वहां पर करते हैं वो. ఇక్కడ పరుగు తీసుకోవడానికి అవకాశం లభించలేదు, దీంతో ఓవర్ పూర్తి అయిపోయింది. 57 పరుగులు, 4 వికెట్ల నష్టానికి రాకేష్ ఒక పరుగుతోటి. ఇక్కడ 4 వికెట్లు ఏ రకంగా పడ్డాయో మనం గమనిస్తున్నాం. మొదటి వికెట్ ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో చరణ్ అవుట్ అయ్యాడు షార్ట్ మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి. ఇది మొదటి వికెట్, మరొక యాంగిల్లో నేరుగా డాలీ క్యాచ్. ఇది రెండవ వికెట్, పుల్ చేశాడు కానీ అక్కడ డీప్లో ఫీల్డర్ ఉన్నాడు అది గమనించలేదు, నేరుగా డాలీ చెట్. ఇది మరొక యాంగిల్లో ఏ రకంగా అటు సింపుల్ క్యాచ్ లభించిందో. ఇది మూడో వికెట్ LBW రూపంలో. ఇక్కడ చాలా చక్కటి డ్రైవ్ నేరుగా ఫీల్డర్ చేతుంది. ఇక్కడ థర్డ్ వికెట్ ఏ రకంగా మనం గమనిస్తున్నాం, థర్డ్ వికెట్ LBW రూపంలో ఈ మూడో వికెట్ పడిపోయింది ఈ రకంగా. ఆ తర్వాత ఇది రెండో యాంగిల్లో మనం చూస్తున్నాం థర్డ్ వికెట్ను. 4 ఈసారి
బంతిని లాంగ్ ఆన్ వైపు తరలించాడు. నేరుగా ఫీల్డర్ చేతిలోకి ఒక పరుగు మాత్రమే లభిస్తుంది. 132 పరుగులు సాధించాలి ఇంకా మ్యాచ్లో విజయం సాధించాలంటే. ఇది 4వ వికెట్ ఏ రకంగా పడిపోయిందో చూద్దాం. ఇది 4వ వికెట్, క్లీన్ బౌల్డ్ అవుట్. ఈ రకంగా విజయానంద్ సాధించాడు. ఇది మరొక యాంగిల్లో ఈసారి చాలా చక్కగా రిటర్న్ ఫీల్డ్ చేస్తూ మొత్తే ప్రయత్నం కానీ ఓవర్ త్రో రూపంలో లభించింది ఒక పరుగు. ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. జీ హా, విద్యానంద్ రెడ్డి ఎక్ బార్ ఫిర్ సే అప్నే గేందబాజీకే జౌహర్ దిఖాతే హువే పిచ్లే ఓవర్ మే అప్నే ఖాతేకే పెహలే ఓవర్ మే దో వికెటే జట్కాయి థీ. ఇది చివరి బంతి. ఈ ఓవర్లో యాక్షన్ రిప్లేలో మనం ఓవర్ త్రో ఏ రకంగా వెళ్ళిందో చూస్తున్నాం. ఈసారి చాలా చక్కగా బంతిని లో డైవ్ చేస్తూ ఆపే ప్రయత్నం కానీ అతనికి అందకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఒక పరుగు మాత్రం ఇక్కడ లభించింది. జ్యాదాతర్ దేఖా జాయేతో విద్యానంద్ రెడ్డి ఫ్లైటెడ్ డెలివరీస్ మే పర్ఫెక్ట్ మానే జాతే హై. యువా ఖిలాడి హై, కాఫీ కమ్ ఉమ్ర ఇన్కి, ఔర్ ఇత్నే బడే ప్లాట్ఫార్మ్ పర్ ఆకర్ అప్నీ జగే బనాయి, ఔర్ ఖాస్ తౌర్ పే జబ్ ఏక్ హీ ఓవర్ మే ఆప్కో దో దో వికెటే, దో దో సఫలతాయే మిల్తీ హై, తో ఆప్కా మనోబల్, ఆప్కా ఆత్మవిశ్వాస్ ఆస్మాన్ కి ఉంచాయియో కో నిశ్చిత రూప్ సే చీతా హై. ఉసీ కే ప్రయాస్ మే ఏక్ ఔర్ వికెట్ కి తలాష్ మే విద్యానంద్ రెడ్డి. యే దేఖియే ఫ్లైటెడ్ డెలివరీ, జైసే కి మే బాత్ కర్ రహా థా. ఆగే ఫేకి హుయి గేంద్, కలాయియో కా ఉపయోగ, ఖేల్ జావ్ సే లాంగ్ ఆఫ్ కి దిశా పర్ ఇర్షాద్ మౌజూద్ వహాన్, కేవల్ ఏక్ రన్ సే సంతుష్ట్ హోనా పడేగా. ఇసీ కే సాథ్ ఓవర్ కి సమాప్తి, 10 ఓవర్ కి సమాప్తి పర్ స్కోర్ బడతా హువా 62 4 వికెట్ కి నుక్సాన్ పర్. ఇక్కడ క్రితం ఓవర్లో విద్యానంద్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నాడు. ఒకటి ఎల్బిడబ్ల్యూ రూపంలో, ఒకటి క్లీన్ బోల్డ్. ఈ రకంగా మరి ఈ ఓవర్లో మాత్రం వికెట్ లభించలేదు. ఇక్కడ ప్రెషర్ అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కాకతీయ కింగ్స్ జట్టుపై. ఎందుకంటే అనుకున్నట్టుగా పరుగులు సాధించలేకపోయారు మొదటి పవర్ ప్లేలో, దాని తర్వాత టపాటపా వికెట్లు పడుతూ వచ్చాయి. డీప్లో స్ప్రెడ్ చేశారు ఫీల్డర్లను పూర్తిగా. ఆఫ్ సైడ్ ఇన్నర్ సర్కిల్లో గల్లీలో ఒక ఫీల్డర్, పాయింట్లో ఒక ఫీల్డర్, షార్ట్ కవర్స్లో దగ్గరగా ఒక ఫీల్డర్ను, ఇక్కడ షార్ట్ మిడ్ వికెట్లో కూడా ఒక ఫీల్డర్ను పెట్టారు. ఇన్నర్ సర్కిల్లో ఆన్ సైడ్ కేవలం ఒక ఫీల్డర్ మాత్రమే ఉన్నాడు. డీప్లో పూర్తి ఫీల్డర్లందరిని కూడా మోహరించి పెట్టాడు. ఇక్కడ నేరుగా బౌలర్కు రిటర్న్ క్యాచ్, కానీ బౌలర్ అందుకోలేకపోయాడు. అతని ముఖానికి తగిలినట్టుగా ఉంది, ఇంజూరీ అయినట్టుగా ఉంది. చూడాలి అతని ఛాతికి ముఖానికి, ఇక్కడ ఛాతికి తగిలింది. క్యాచ్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ బంతిని అందుకోలేకపోయాడు. చూద్దాం ఇక్కడ యాక్షన్ రిప్లేలో ఏ రకంగా క్యాచ్ మిస్ అయిపోయింది అన్నది. అతని మెడకు తగిలింది ఖచ్చితంగా. అది యాక్చువల్గా అతను క్యాచ్ తీసుకునే పొజిషన్ అనేది మరి రెండు చేతులు కిందికి ఉంటే బాగుంటుండే, కానీ ఇట్లా ఆ బంతి సడన్గా అతని మెడకు తగిలింది, కొంతవరకు గాయపడ్డాడు. ఈ తన్నులో ఆఫ్ వాలీగా తీసుకొని బంతిని గాల్లోకి, కానీ అక్కడ వన్ బౌన్స్ తోటి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఎలాంటి ప్రమాదం లేదు. 12.81 ఆల్మోస్ట్ దేఖా జాయే తో 13 రన్ కా. యాక్షన్ రిప్లేలో మనం ఇందాక ఏ రకంగా రిటర్న్ క్యాచ్ వచ్చింది, అది అతనికి ఏ రకంగా తగిలిందో మనం గమనించాం. 13 రన్ కా రిక్వైర్డ్ రన్ రేట్ ఇస్ మ్యాచ్ మే ఏక్ ఓవర్ డాట్ బాల్. జితనే డాట్ బాల్స్ బడతే జాయేంగే ఉత్నా హీ ప్రెషర్ బల్లేబాజం పర్ నిశ్చిత రూప్ సే బడతా జాయేగా. ఔర్ ఏక్ ఓవర్ బాత్ అగర్ యే టోర్నమెంట్ కి ఆప్ గౌర్ కరే విజయ్, తో హమారే దర్శక్ జో క్రికెట్ లవర్స్ హై జో యహాన్ పర్ స్టేడియం మే ఆకర్ ఇస్ మ్యాచ్ కా ఆనంద్ నహీ లే పాతే, ఉన్కే లియే భీ ఏక్ అచ్చీ సువిధా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి జానిబ్ సే ప్రొవైడ్ కీ గయీ హై. V6 ఛానల్ పర్ ఆప్ ఇస్ మ్యాచెస్ కా లైవ్ టెలికాస్ట్ దేఖ్ సక్తే హై, సాథ్ హీ సాథ్ ఫేస్బుక్ సోషల్ మీడియా తెలంగాణ T20 లీగ్ కే పేజ్ పర్ భీ ఆప్ ఇస్ మ్యాచ్ కా లైవ్ ప్రసారణ దేఖ్ సక్తే హై. ఇక్కడ ఓవర్ త్రో రూపంలో పరుగులు మరి లభించే అవకాశం ఎక్కువగా ఇంది. ఇందాక కూడా చూసాం, ఇందాక బౌలింగ్లో కూడా ఓవర్ త్రో లభించింది. ఇక్కడ యాక్షన్ రిప్లేలో మనం ఒకసారి గమనిద్దాం ఏ రకంగా ఈ బంతిని అటు క్విక్గా తరలించాడు గల్లీ వైపు, కానీ అక్కడ బంతి అందుకోవడానికి నాన్ స్ట్రైక్ హ్యాండ్లు ఎవరు లేరు.
ఈసారి ఆన్ సైడ్ ఆడదాం అనుకున్నాడు బంతి, ఆఫ్ సైడ్ వెళ్ళింది, ఒక పరుగు మాత్రం ఇక్కడ లభించింది. దీంతో స్కోర్ 66 పరుగులకు చేరుకుంది 4 వికెట్ నష్టానికి. మరొకసారి మనం ఇక్కడ గమనిద్దాం ఏ రకంగా ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ ఆడదాం అనుకున్నాడు, ఆఫ్ సైడ్ వెళ్ళింది. అందరూని కినారా నిశ్చిత రూప్ సే లగాతా వహాన్ పర్ ఏక్ రన్ లేనే మే కామ్యాబ్ హే బల్లేబాజ్ అన్వేష్ లెఫ్ట్ హ్యాండెడ్ గేందబాజ్ కాఫీ మిశ్రణ ఇన్కే గేందబాజీ మే ఆప్ దేఖ్ సక్తే హై కభీ కిక్ కో రన్ డాల్తే హై కభీ తో పేస్ పూరీ తరీకే సే నికాల్ దేతే హై యే దేఖియే ఆఫ్ స్టంప్ కే కాఫీ బాహర్ ఫేకీ హుయీ గేంద వైడ్ కా ఇషారా అంపైర్ కా ఏక్ ఔర్ అతిరిక్త రన్ యే దేఖ్ సక్తే హై ఆప్ వైడ్ జో పిచ్లీ గేంద కీ గయీ థీ. निश्चित रूप से मैं तो समझ सकता हूं कि कोई दबाव गेंदबाजों पर अभी तो नहीं रहेगा क्योंकि बहुत ही लंबा लक्ष्य 122 रन अभी पार करने बाकी काकतिया किंग्स को, केवल इसके बाद 9 ओवर बचेंगे. एक रन खेल दिया उसे लॉन्ग ऑन की जानिब, शाहनवाज वहां पर डीप प्रोटेक्शन में. इसी के साथ ओवर की समाप्ति, 11 ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 68, 4 विकेट के नुकसान पर. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం సునీల్ రెడ్డి కరీంనగర్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ స్వయంగా మాట్లాడుతూ తను కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక స్టేడియాన్ని నిర్మించాలనుకుంటున్నాడు రూరల్లో. కాబట్టి అతని దగ్గర మరి ఇలాంటి టాలెంట్ను బయటికి తీసుకురావాలని ఒక మంచి ఆతృతలో ఉంది. తప్పకుండా ఈ సంవత్సరంలో తప్పకుండా ఒక స్టేడియాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. అది గుడ్ సైన్ నిజంగా చెప్పాలంటే రూరల్ ఏరియాలో ఉన్న టాలెంట్ను తీసుకురావడానికి. ఈసారి ఒక మంచి బంతి, అంతే చక్కగా దాన్ని తరలించాడు. ఫ్లైటెడ్గా వచ్చిన బంతిని మిస్ఫీల్డ్ కావడంతో ఒక పరుగు లభించింది సునాయసంగా. 68 పరుగులు 4 వికెట్ల నష్టానికి. సో సిద్దిపేటలోనే ఇప్పటివరకు టర్ఫ్ వికెట్, ఉప్పల్ తర్వాత మన జిమ్కాన గ్రౌండ్స్ తర్వాత ఈసారి ఆఫ్ స్టంప్కు అవాలుగా విడుదల లభించింది. పాయింట్ గల్లీ వైపు బంతిని తరలించి సునాయసంగా ఒక పరుగు తీసుకోగలిగాడు బ్యాట్స్మెన్. జీ హా బిల్కుల్ విజయ్, జసే కి ఆప్నే కహా యహాన్ పర్ అగర్ ఆప్ దేఖే ఇండియా మే తో క్రికెట్ కా లెవల్ బహుత్ హీ ఆగే బఢతా హువా ఔర్ క్రికెట్ ఫీవర్ క్రికెట్ లవర్స్ భీ ఇత్నే తేజీ కే సాథ్ హిందుస్తాన్ మే ఆగే బఢ్ రహే హై తో జసే కి పేరెంట్స్ భీ చాహతే హై కి ఉన్కే బచ్చే క్రికెట్ ఖేలే సాథ్ హీ సాథ్ పఢాయీ కే సాథ్ క్రికెట్ ఖేలే ఔర్ ఆగే చల్ కర్ हो सके तो अपने देश के लिए इंडियन क्रिकेट टीम का एक हिस्सा बन सके. उसके लिए यहाँ पर मैं चाहूँगा निश्चित रूप से हमारे डिस्ट्रिक्ट्स को चाहिए कि एक गेंद खेल दिया उसे लॉन्ग ऑफर, एक रन जरूर मिलेगा. अगर गेम की बात की जाए तो इस समय 117 रन की जरूरत है विजय, और मैं नहीं समझ सकता हूं कि इन सिंगल या डबल से कुछ हो पाएगा काकतिया किंग्स का. ये सारी बंतिनी गालो काडाडु, अदि डीप लो उन्न स्वीपर मिड विकेट लांग ऑन मध्यलो उन्न फील्डर्लु इद्दरु वच्चि आ बंतिनी డైవ్ చేస్తూ ఆపారు ఇద్దరు కూడా. మరి నేనా నువ్వా అన్నట్టుగా పోటీ పడ్డారు, కానీ చివరికి ఒక ఫీల్డర్ మాత్రం ఆ బంతిని ఆపడంలో సఫలీకృతుడయ్యాడు. ఇక్కడ మనం గమనిద్దాం, లాంగాల్లో ఉన్న ఫీల్డర్ వచ్చాడు, మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ వచ్చాడు, లాంగాల్లో ఉన్న ఫీల్డర్ అందుకునేలోగా మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ అతని పైనుంచి దుంకాడు, కానీ ఇక్కడ ఫీల్డింగ్ చేయడంలో మాత్రం సఫలీకృతులయ్యారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ రేర్గా చూస్తూ ఉంటాం క్రికెట్లో. ఈ తరుణంలో మరొక మంచి బంతి, అంతే చక్కగా దాన్ని డ్రైవ్ చేశాడు బౌలర్ వైపు, అక్కడ మిస్ఫీల్డ్ కావడంతో ఒక పరుగు లభించింది. జబ్ కభీ దో ఫీల్డర్స్ అగర్ ఏక్ గేంద్ కే పీచే ఆతే హై విజయ్, తో నిశ్చిత రూప్ సే చాహియే కి ఆప్ వహాన్ పర్ ఏక్ కే పీచే కాల్ దే లే तो फिर ये एक आसानी से गेंद को लपक सकते हैं, वरना कोई भी जैसे कि आप देखा देख ही सकते थे वहां पर एक इंसिडेंट हो सकता था, तो वो एक आपको डेंजरस भी माना जा सकता है. यदि अगर कोई चोटिल हो जाए वहां तो निश्चित रूप से टीम के लिए भी वो सही नहीं होगा. इसी के साथ ओवर की समाप्ति, 12 ओवर की समाप्ति पर स्कोर बढ़ता हुआ 75, 4 विकेट के नुकसान पर. విద్యానంద రెడ్డి మరి మరొక ఓవర్ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి మొదటి ఓవర్లోనే 2 వికెట్లు లభించాయి. తర్వాత 2 ఓవర్లు ఎంత ప్రయత్నించినా కానీ వికెట్ అయితే లభించలేదు. ఈ జోడిని విడుదల కొట్టలేకపోయాడు. అన్వేష్ మరొక బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్,
సాయి ప్రజ్ఞ, రాకేష్ ఇద్దరు కూడా ప్రస్తుతం క్రీస్లో ఉన్నారు. ఇంకా 8 ఓవర్ల ఆట ఉంది, లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది. బ్యాట్తో పాటుగా బంతిని తరలించాడు, బ్యాట్ మిస్ అయిపోయింది అతని హ్యాండ్స్ నుంచి ఆడదామంటే. ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్ మెనీ టైమ్స్. ఇక్కడ పూర్తిగా జారిపోయింది బ్యాట్. ఈ లెక్కగా అటు ఎలాంటి పరుగుకు మాత్రం అవకాశం లభించలేదు ఈ తరుణంలో. మరొకసారి హాఫ్ స్టంప్ కావాలిగా, వైడ్ బంతి దాదాపు, కానీ దాన్ని ముట్టుకున్నాడు బ్యాట్స్మెన్. ఎలాంటి పరుగు మాత్రం లభించే అవకాశం లేదు. 75 పరుగులు, 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు ఇంకా సాధించాలి. Yes, Vijay, as you rightly said that they still have to travel a long journey in this game if they have to win this game, because just 46 balls has been remaining and they need to score 114 runs onto the board to win this game, which is quite a very big task for them to complete this one. That was a fuller length delivery, place it down it towards the long off area for a single. And I don't think as of now these singles and doubles would be minded by Karimnagar, cause they actually needed sixes and fours right here for Kakatiya Kings to win this game. They still needed 113 runs, which is a very very long journey for them to travel. And now that was a beautiful take as it taken into the follow through region single handedly, one more wicket down for Kakatiya Kings. And right away I welcome Mr. Venkat into the commentary box. థ్యాంక్ యూ రహమత్. ఒక రీప్లే చూద్దాం. అద్భుతమైన క్యాచ్, ఏ విధంగా అన్వేష్ తన బౌలింగ్లో ఏ విధంగా పట్టుకున్నాడో చూద్దాం. అన్వేష్ రీప్లేలో అద్భుతంగా ఒక చేతితోటి ఎడం చేతితోటి బాల్ని పట్టుకున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి తనకి నేచురల్ సైడ్ అది. ఇంకో యాంగిల్లో చూద్దాం. ఇది ఐదవ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయింది, తిరుగుతున్నాడు. .12 ఓవర్లలో 76 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి వరంగల్కి చెందిన కాకతీయ కింగ్స్ కష్టాల్లో, పీకల్లోతు కష్టాల్లో. 113 పరుగులు ఇంకా చేయాలి. కేవలం 44 బంతులు అందుబాటులో ఉన్నాయి. లీగల్ డెలివరీస్ వచ్చిన బ్యాట్స్మెన్ ఐజాక్. రీప్లే ఒకసారి చూద్దాం. ఒక యాంగిల్లో ఏ విధంగా క్యాచ్, అద్భుతమైన క్యాచ్ అది. ఏ స్టాండర్డ్లోనే అద్భుతమైన క్యాచ్ అది. ఇంకో యాంగిల్లో కూడా చూస్తాం అది. వాట్స్ ద అస్టమ్ బాల్ కట్ కొట్టబోయాడు, ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా సింగిల్. 75 వికెట్లకి 12.5 ఓవర్లలో అన్వేష్ 13 ఓవర్లో చివరి బంతి వేసేందుకు రెడీగా ఉన్నాడు. ఒక అద్భుతమైన క్యాచ్ రహమత్ చూసాం ఇప్పుడు మనం. అన్వేష్ తన బౌలింగ్లో తన క్యాచ్ పట్టుకోవడం అనేది రిఫ్లెక్స్ క్యాచ్ అంటారు దాన్ని. Yeah, obviously it was a really good work done by Anvesh in the follow through region as well. As you rightly said that it is his natural side towards the left, as he is a left handed bowler, so that would be quite easy for him to pick up that catch. Oh sir, replay lo chuddam. బాల్ మిస్ అయిన అది. పదమూడు ఓవర్లు సమాప్తం. కాకతీయ కింగ్స్ వరంగల్కి చెందిన టీం 189 పరుగులు ఛేదనలో వెనుకబడుతూ 79 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఐజక్ రాయ్
ఒక పరుగు సాయి ప్రజ్ఞయ్ 16 పరుగులతో క్రీస్లో ఉన్నారు. పెవిలియన్ ఎండ్ నుంచి విద్యానంద్ స్పిన్నర్ బౌలింగ్ వేసేందుకు రెడీగా ఉన్నాడు. డయాగ్నల్లీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు. వెరీ గుడ్ బాల్, బ్యాట్స్మెన్కి పెద్దగా ఏం చేసేందుకు లేదు. బౌలర్ తీసుగానే డ్రైవ్ చేశాడు, పరుగులు ఏం లేవు. ఆల్రెడీ 2 వికెట్లు తీసుకున్నాడు. రీప్లేలో చూద్దాము. మిడ్ వికెట్ దిశగా ఆడి ఒక సింగిల్. ఎనభై పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్ కష్టాల్లో. 189 పరుగుల లక్ష్యంతో కేవలం 6.4 ఓవర్లు మటుకు మిగిలినాయి. ఎన్ని రన్స్ చేసే అవకాశం ఉంది రహమత్? అభీ తక్ స్కోర్ బోర్డ్ పర్ దేఖ్ కర్ ముజే తో ఐసా లగ్తా హై కి హాఫ్ ఆఫ్ ది టీమ్ తో అభీ పవిలియన్ వాపస్ లౌట్ చుకీ హై వెంకట్. తో నిశ్చిత రూప్ సే చాహియే కి ఏక్ లంబీ పారి వహాం పర్ కోయి నా కోయి బల్లేబాజ్ అప్నే ఖాందో పర్ జిమ్మేదారీ లేకర్ ఖేలే ఔర్ వహాం చాహియే కి తేజ్ పారీ ఖేల్ సకే జిస్కే స్వరూప్ హర్ ఓవర్ మే ఏక్ యా దో బౌండరీస్ నికల్నే చాహియే. ఔర్ మై ఆప్కా తో అనలైసిస్ ఆప్కా జో హై ఇస్ టోర్నమెంట్ కే స్టాటిస్టిక్స్ కి తరఫ్ ఉస్కా తో బడా ఫ్యాన్ హో గయా హూం. మై ఆప్సే పూచ్నా చాహూంగా యే జో 5 వికెట్ ఇన్హోనే ఖోయి హై కిస్ కారణ వహాం పర్ ఖోయి హోగి ఔర్ కిత్నే హద్ తక్ యే సంభవ్ హువా హోగా ఔర్ కే లియే. థర్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో 82 పరుగులు 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్ వరంగల్ చెందిన జట్టు 189 పరుగుల లక్ష్యంతో డ్రైవ్ చేసి సింగిల్. 106 పరుగులు ఇంకా ఈ బాల్ తర్వాత కేవలం 36 బంతులు అంటే 6 ఓవర్లు మటుకు మిగిలినాయి. ముందరకొచ్చి మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ కానీ కేవలం సింగిల్ మటుకే వస్తుంది. సింగిల్స్ టూస్ తోటి పెద్దగా కరీంనగర్ వారియర్స్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఫోర్స్ అండ్ సిక్సెస్తో విరుచుకుపడితే తప్పించలేదు. అట్లా కొట్టే బ్యాట్స్మెన్ కూడా కనబట్టలేదు. ఆల్అవుట్ కాకుండా ఆడాలని కాకతీయ కింగ్స్ లక్ష్యంగా కనబడుతోంది. ఆడిన మ్యాచ్లు అన్నీ ఓడిపోయి పాయింట్ల ఖాతాలో 0 సరిపెట్టుకున్న కాకతీయ కింగ్స్ ఈ మాట అయినా గెలుస్తుందేమో అనుకున్నారు కానీ ఈసారి కూడా కాలేదు. 106 రన్ అభి భీ జీత్ కే లియే చాహియే కాకతీయ కింగ్స్ వరంగల్ కో ఔర్ కేవల్ 36 గేందే అభి బాకీ హై ఇస్ గేమ్ కో ముకమ్మల్ హోనే కే లియే. లేకిన్ యే ఏక్ కరీంనగర్ కే లియే ఏక్ అచ్చా మౌకా మై కహూంగా వెంకట్ ఇస్ జీత్ కో అప్నీ నెట్ రన్ రేట్ కే మే తబ్దీల్ కర్నే కే లియే జైసే కి ఉన్కా నెట్ రన్ రేట్ అభి తక్ బహుత్ హీ కమ్ రహా హై. తో యే ఏక్ అచ్చే మార్జిన్ కే సాథ్ ఇస్ మ్యాచ్ మే జీత్ కర్ అప్నే నెట్ రన్ రేట్ కో సుధార్ సక్తే హై. కరెక్ట్, అది నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. అయితే కరీంనగర్ వారియర్స్ కూడా పెద్దగా ఆడింది లేదు. కేవలం ఒక మ్యాచ్ మటుకే గెలిచారు. వాళ్ళు కూడా కేవలం 2 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే 4 పాయింట్లు అవుతాయి. నెట్ రన్ రేట్ పెంచుకోవచ్చు కానీ వుడెన్ స్పూన్ నుంచి బయటపడవచ్చు. 14 ఓవర్లు సమాప్తం. 83 పరుగులు 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్. 106 పరుగులు. జి వెంకటస్వామి స్మారక తెలంగాణ T20 లీగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో ఇప్పటి వరకు ఒక మంచి షాట్, లాఫ్టెడ్ షాట్, కేవలం ఒక పరుగే. ఏ విధంగా ప్రయత్నం చేసినా కానీ పరుగులు మటుకు రావట్లేదు. ఓవర్స్ కరిగిపోతున్నాయి. రీప్లేలో చూద్దాం ఏ విధంగా కొట్టారో. బాల్లో వేగం లేకపోవడంతో అది బౌండరీ దిశగా వెళ్ళలేదు. ఐజాక్ జాయ్ 3 పరుగులు, సాయి ప్రజ్ఞయ్ 19 పరుగులు, వరంగల్ కాకతీయ కింగ్స్ 84 పరుగులు 5 వికెట్లకు. సహీ కహా ఆప్నే వెంకట్, జితనీ భీ కోషిష్ కర్ రహే హై బల్లేబాజ్ వహాం పర్ బౌండరీస్ నహీ నికల్ పా రహీ హై ఉన్కే బల్లే సే. హర్ ముమ్కిన్ కోషిష్ ఏడీ ఛోటీ కా జోర్ ఇస్కి పహలే కి గేంద్ మే కదమో కా ఇస్తేమాల్ కియా థా ఆగే ఆకర్ కవర్స్ కి
जानिब खेलने का प्रयास, लेकिन बाहरी किनारा लगा और थर्ड मैन पर गेंद गई, एक ही रन मिला उस गेंद पर भी। अनिरुद्ध इस बार वीवीएस लक्ष्मण एंड से गेंदबाजी का आभार संभाल रहे हैं। ये सिंगल्स और डबल्स देने में कोई आपत्ति नहीं होगी शायद करीमनगर वॉरियर्स को, मैं समझ सकता हूं। यदि अगर कोई चिंता की बात होती है तो अगर वो बाउंड्रीज में कन्वर्ट करेंगे तब कोई जाके चिंता की बात होगी करीमनगर वॉरियर्स के लिए, लेकिन अभी का हाल जो है सिंगल्स और डबल्स ज़्यादा परेशानी की बात नहीं है करीमनगर वॉरियर्स के लिए निश्चित रूप से। ఆడిపోయాడు, ఎడ్జ్ తీసుకున్నట్టుగా ఉంది బాల్, బౌండరీ లైన్కి దాటింది, నాలుగు పరుగులు బ్యాట్స్మెన్ ఖాతాలో, ఎడ్జ్ తీసుకుంది. ఏ విధంగా ఈ బాల్ ఆడాడు రీప్లేలో ఒకసారి చూద్దాం. వైట్ డెలివరీ బాల్ యాక్చువల్గా, అది లెక్క ట్రేసింది ప్రయత్నం చేశాడు అనిరుద్ధ్. బ్యాట్స్మెన్ ఇన్నర్ ఎడ్జ్ తీసుకుంది, కరెక్ట్గా 100 పరుగులు అవసరం ఉన్నాయి. ఇక్కడి నుంచి 31 బంతులు అందుబాటులో ఉంటాయి. మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేసి సింగిల్, యహాన్ సే ఇస్ ముఖాబ్లే కి అగర్ తులనా కరే వెంకట్ తో 100 రన్, 99 रन अभी भी चाहिए, लगभग पूरे 100 रन ही के हिसाब से हम अगर चलें तो 20 रन प्रति ओवर मिलने चाहिए इस मैच को जीतने के लिए काकतिया किंग्स को। मुझे लगता है शायद यहां पर अगर 360 डिग्री से भी डिविलियर्स, जिनका आज बर्थडे भी है वो, और रन मशीन विराट कोहली क्रीज पर हो तो निश्चित रूप से 2 या 3 ओवर में ये आसानी के साथ चेस कर सकते हैं। मेरा विदंग जबते अपडो కరీంనగర్ కింగ్స్ జట్టులోకి మేము చాహల్ని, కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చి పెడతాం. మిడ్ ఆఫ్ దిస్గా డ్రైవ్, పరుగులేవి లేవు, 15 ఓవర్లు సమాప్తం, 90 పరుగులు, 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్. 90 పరుగులు, ఇంకా 99 పరుగులు చేయాలి, గెలవాలంటే పోరాడాలి. సమయం తక్కువగా ఉంది, లక్ష్యం పెద్దగా ఉంది, ఏమి చేసినా కలిసి రావట్లేదు. ఒక్కొక్కసారి ఈ విధంగానే ఉంటుంది. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ దాకా అన్నిట్లో కూడా ఓటమి పాలై అవుతోంది కాకతీయ కింగ్స్. 15 ఓవర్ కి సమాప్తి పర్ 90 రన్, 5 వికెట్ కి నుక్సాన్ పర్ మానో గేమ్ దేఖో అగర్ యే తో ఐసా లగ్ రహా హై వెంకట్ కి జైసే ఇంగ్లాండ్ కే కోయి కౌంటీ మ్యాచెస్ హమ్ యహాన్ పర్ బైట్ కర్ దేఖ్ రహే హో 50 ఓవర్స్ కే 2020 मुकाबला तेलंगाना T20 लीग तो यहां पर हो रही है, लेकिन मुकाबला शायद मैं ये ससेक्स और वहां पर थंडरबर्ड्स के बीच में शायद हो रहा हो, ऐसा लग रहा है मुझे। मल्ली पेविलियन एंड निंची बॉलिंग चेंज, श्रीकरण लो 99 పరుగులు చేయాలి. గేందబాజీ మే పరివర్తన్, శివలాల్ యాదవ్ పవిలియన్ ఎండ్ సే కరణ్ కో లాయా గయా హై అముల్ షిండే కే ద్వారా కప్తాన్. యే దేఖియే చీకీ షాట్, యే బహుత్ హీ ఆమ్ తౌర్ కా షాట్ హో చుకా హై అభీ తక్ ఇస్ ముఖాబలే మే. पिछले इनिंग में राहुल बुद्धि को देखा था 3 शॉट लगाते हुए पैडल स्वीप, इस बार चौके के साथ स्वागत किया श्रीकरण का बल्लेबाज ने. रिप्ले लो चुदा हूं, इतने चक्का ये बॉल ने फाइन लेग दिस का तरलिंग चेडो. इनको का एंगल लो चुदा हूं, ये बाउंड्री బ్యాట్స్మెన్ కి బౌండరీలు కొట్టే అవకాశం రావట్లేదు, వాళ్ళ డగ్అవుట్లో వాళ్ళ ప్లేయర్స్ చప్పట్లు కొట్టే అవకాశాలు కూడా రావట్లేదు. చాలా అరుదుగా వచ్చిన దానికి సద్వినియోగపరచుకుంటూ డగ్అవుట్లో ఉన్న కాకతీయ కింగ్ ప్లేయర్స్ చప్పట్లు కొట్టారు ఈసారి. యహాన్ పర్ జో ఫీల్డ్ మే పరివర్తన్ హువా హై వెంకట్, అభీ షార్ట్ ఫైన్ లెగ్ కో డీప్ ఫైన్ లెగ్ కి ఓర్ భేజా గయా హై. యహీ పరివర్తన్ అగర్ వహాన్ కాకతీయ కింగ్స్ కర్తీ
करीमनगर की बैटिंग के दौरान, तो शायद वहां पर कुछ रन रोक सकते थे राहुल बुद्धि ने, जो तीन शॉट्स लगाए थे पीछे चार रन के रूप में। एब्सोल्यूटली गुड ऑब्जर्वेशन। తొంభై నాలుగు పరుగులు, లక్ష్యం ఇంకా 15.2 ఓవర్లు అయిపోయాయి. క్విక్ సింగిల్ తీసుకున్నారు. ఒకసారి రీప్లేలో చూద్దాం ఏ విధంగా ఈ రన్ తీసుకున్నారో. మిడ్ ఆఫ్ దిస్గా డ్రైవ్ చేశారు, అయితే యాక్చువల్గా రన్అవుట్ అయ్యే అవకాశం దగ్గర నుంచి కూడా వికెట్స్ని నార్మల్గా ఈ బాల్ని త్రో చేయకుండా బాల్ పట్టుకుని వికెట్స్ వైపు పరిగెత్తుంటే కూడా వికెట్స్ అందుండేవి. ఆ విధంగా రన్అట్ చేసే అవకాశం నేర్చుకోవాలి. సాయి ప్రజ్ఞ 29 పరుగులతోటి, ఐజాక్ జాయ్ 5 పరుగులతోటి క్రీస్లో ఉన్నారు. ఇస్ బార్ ధీమీ గతి సే కీ హుయి గేంద్ చక్మా దే గయి బల్లేబాజ్ కో, ఏక్ రన్ లేకిన్ జరూర్ లేంగే. మైనే జైసే పిచ్లీ బార్ ఆప్సే సవాల్ కియా థా వెంకట్, ऐसी क्या चीज आप खाते हैं जिसकी वजह से आपका मेमोरी पार इतना ताकतवर होता है? कौन सा बादाम है, कौन सा खजूर है, कौन सा पिस्ता है वो जो आपके दिमाग को इतना तेज और इतना शार्प रखता है कि आप हर एक स्टैट्स अपनी झोली में लेकर फिरते हैं टूर्नामेंट का? ओके, मंची बॉल ने कवर पॉइंट दिसगा लेफ्ट शॉट आर्टो ओके परगु साधించాడు ఐజాక్ జాయ్. నార్మల్గా స్కోరర్స్ బేజా కాదు, మే అప్డేట్ కానీ ఖుద్ లేకిన్ అగర్ ఐసీ బాత్ హై తో హమ్ అప్నే యువా ఖిలాడియోన్ సే క్యా కహే, వో తో అభీ స్కోరింగ్ పే నహీ హోంగే ఆన్ ద ఫీల్డ్. ఐసా క్యా ఆప్కీ తరఫ్ సే అడ్వైస్ హోగీ కి క్యా చీజ్ కరేంగే తో ఉన్కే దిమాగ్ మే, ఉన్కే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మే వహాన్ పర్ బడీ చీజ్ ఆ సక్తీ హై? I believe in meditation, Rahmat. Manchi ball. Mundar kochi. Push chesed ball, single. 16 overlu samaptam, 99 parugulu, 5 wicketlu kolipoyi, Khammam Kings. 24 bantulu. 24 bantulu, 90 parugulu. బాలకృష్ణ ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఇంత ముందర కూడా చెప్పాను, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, కేవలం 24 వంతలు 90 పరుగులు. ఆప్కా క్యా దృష్టికోణ హై వెంకట్? ఇస్ వక్త్ 90 రన్ తో చాహియే జీత్ కే లియే కేవల్ 24 గేందో మే. किस हिसाब से खेलना होगा काकतिया किंग्स को 90 रन स्कोर करने के लिए 24 गेंदों में? दोबारा से हम देख सकते हैं अनिरुद्ध गेंदबाजी के लिए स्थित वहां वीवीएस लक्ष्मण से. स्लोअर वन डिलीवरी, एक बार फिर डायरेक्ट हिट का प्रयास. इसी के साथ 100 रन पूरे होते हुए काकतिया किंग्स वरंगल के 16वां ओवर, और इस ओवर में अपने 100 रन पूरे करते हुए देखिए किस तरीके से डायरेक्ट हिट के लिए प्रयास किया था फील्डर ने श्रीकरण. भाग्यशाली रहे बल्लेबाज, विकटों को नहीं जाकर चूमी गेंद. 23 లీగల్ డెలివరీస్ అందుబాటులో ఉన్నాయి కాకతీయ కింగ్స్ కి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెలివరీ. హ్యావ్ అ లుక్ ఎట్ ద రిప్లే, పిచ్చింగ్ ఆన్ టు ద డెక్ అండ్ ఆల్సో గెటింగ్ మచ్ బౌన్స్ అండ్ పేస్ ఆన్ టు దట్ డెలివరీ. హి జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ ఇట్ డౌన్ టువర్డ్స్ ద థర్డ్ మ్యాన్ ఏరియా బట్ కంప్లీట్లీ బీటెన్ అప్ and failed to make the contact of the ball with the bat, straightly landed into the hands of the wicketkeeper behind the stumps.
అనిరుద్ధ్ బౌలింగ్లో ఓ లాఫ్టెడ్ షాట్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన కూడా బౌండరీ లైన్ నుంచి కేవలం ఒక అడుగు దూరంలో బాల్ని ఆపి ఒక పరుగుని నిలపగలిగారు. మూడు పరుగులు తీసుకున్నారు. ఒక చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. సాయి ప్రజ్ఞయ్ 32 పరుగులు. మళ్ళీ ఒక స్కూప్ షాట్ ఫైన్ లెగ్ దిశగా బాల్ని బౌండరీకి తరలించారు సాయి ప్రజ్ఞయ్. చివరిలో తన ఇండివిజువల్ 50 సాధిస్తాడా చూడాలి. 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు సాయి ప్రజ్ఞయ్. రీప్లేలో చూడండి, చక్కగా ఒక T20 షాట్ స్కూప్ షాట్ ఆడాడు. ఫైన్ లెగ్ డీప్ స్కై లెగ్ ఇద్దరు కూడా 30 yards లోపలనో ఆ ఫీల్డ్ ప్లేస్ని తనకి అనుకూలంగా పట్టించుకుంటూ సాయి ప్రజ్ఞయ్ బౌండరీ సాధించాడు. ఎస్, యూజువల్లీ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు లుక్ దీస్ షార్ట్స్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ అండ్ ది డొమెస్టిక్ ఫార్మాట్స్ యాజ్ వెల్, బట్ హియర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాస్ జస్ట్ ఇంక్రీజ్డ్. నౌ ప్లేడ్ ఆన్ టు ద ఎక్స్ట్రా కవర్ ఏరియా, ఛాన్స్ ఆఫ్ రన్ అవుట్ దేర్, బట్ బ్యాక్ ఇన్ టు ద క్రీజ్. టూ రన్స్ హావ్ బీన్ కంఫర్టబుల్ టేకెన్. ఫీల్డింగ్లో ఒక చిన్న పాటు తప్పిదం, ఎక్స్ట్రా కవర్స్లో రెండో పరుగు తీసుకునేందుకు అవకాశం వచ్చింది సాయి ప్రజ్ఞకి. ఇక్కడ ఫీల్డర్ చిన్న మిస్ ఫీల్డింగ్, దాంతో సమయం దొరికింది రెండో రన్కి. అక్కడ వికెట్ కీపర్ కూడా మిస్ ఫీల్డింగ్ చేశాడు, కానీ ఓవర్ త్రోస్ మటుకు రాలేదు. సాయి ప్రజ్ఞయ్ 38 పరుగులకి చేరుకున్నాడు ఈ రెండు రన్స్ తోటి. ఔషధ అవసరం తప్పకుండా వైట్ బాల్ ఇది. రీప్లేలో చూద్దాము. కనీసం ఒక అడుగు బయటకు వేశారు వైట్ బాల్ నుంచి చూస్తే. 17వ ఓవర్లో చివరి బాల్ అనిరుద్ధ్ సాయి ప్రజ్ఞయ్కి వేస్తున్నాడు. సాయి ప్రజ్ఞయ్ బాల్ని ఎదుర్కొంటూ తన వ్యక్తిగత స్కోర్ 38 పరుగులతోటి 110 పరుగులు కాకతీయ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి. వెంకట్, అభి జో షాట్ యహాన్ పర్ బల్లేబాజ్ నే ఖేలా థా ప్యాడల్ స్వీప్ ఔర్ దిల్ స్కూప్ జిసే హమ్ కహ సక్తే హై, యే షార్ట్స్ అమూమన్ దేఖా గయా హై కి అంతర్రాష్ట్రీయ ఔర్ రాష్ట్రీయ క్రికెట్ మే బడే బడే ప్లేయర్స్ కో హమ్నే ఖేల్తే హువే దేఖా హై, బి డి విలియర్స్, తిలక రత్న, దిల్షాన్. యహాన్ పర్ యే జో ప్లేయర్స్ ఇస్ చీజ్ కా ఇంప్లిమెంట్ కర్ రహే హై, క్యా వజహ హో సక్తీ హై, క్యా యే కోచ్ కి కోచ్ కా నిర్ణయ హోగా యా ఫిర్ యహీ ఖిలాడియో నే టీవీ పర్ దేఖ్ కర్ ఇస్ షాట్ కో సీఖా హోగా. 17 ఓవర్ల సమాప్తం, 110 పరుగులు, 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్. చివరికి 18 బాల్స్ మిగిలి ఉన్నాయి, లక్ష్యం చాలా ఉంది. సాయి ప్రజ్ఞయ్ 38 పరుగులతోటి చూడాలి తన వ్యక్తిగత ఖాతాలో 50 పరుగులు సాధిస్తాడని. ప్రస్తుతానికి ఐజక్ జాయ్ స్ట్రైక్లో ఉన్నాడు 9 పరుగులతోటి. శ్రీకరణ్ పెవిలియన్ ఎండ్ నుంచి చక్కటి రన్అప్ తోటి మిడిల్ వికెట్ మీద పెట్టాడు బాల్. ఆడపోయేటప్పటికి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బాల్ బౌండర్ లైన్కి వెళ్ళిపోయింది. 4 లక్కీ పరుగులు ఐజక్ జాయ్కి. దీంతో కాకతీయ కింగ్స్ 114 పరుగులు. రీప్లేలో చూద్దాం బాల్ ఏ విధంగా ఇన్నర్ ఎడ్జ్ తీసుకుని బౌండరీకి వెళ్ళిందో. అది ఇంకో యాంగిల్లో చూస్తున్నాం మనం. ఐజక్ జాయ్ దీంతో 13 పరుగులకి, 13 నెంబరు బ్యాట్స్మెన్కి కొంచెం ఒక పీడకల్ని మిగులుస్తూ ఉంటుంది రహమత్. చూడాలి 13 దాటి 13కి వస్తాడా రాలేడా అనేది. ఇన్ ద ప్రీవియస్ ఓవర్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ టు యూ వెంకట్, ద షార్ట్స్ ద ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ దిస్ టోర్నమెంట్ లైక్ అ ప్యాడల్ స్వీప్, అ దిల్ స్కూప్. ఐ జస్ట్ వాంట్ ఒకసారి రీప్లేలో చూద్దాం. ఆ బాల్ పుల్ చేయబోయాడు, ప్యాడ్కి తేలింది, సిలిమిడ్ ఆఫ్ దిస్గా ఉన్నప్పటికీ త్వరగా ఒక సింగిల్ తీసుకునే అవకాశం వచ్చింది ఆసిక్ జాకి. వ్యక్తిగత స్కోరు 14. దీని మూలంగా సాయి ప్రజ్ఞయ్ బ్యాటింగ్లోకి వచ్చాడు 38 పరుగులతోటి. 17.2 ఓవర్లో 115 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కాకతీయ కింగ్స్. ఎస్,
Usually we used to see those kind of shots in the international and the domestic level of cricket, Venkat. But here, these kind of players, these the caliber which these players carries has implementing these shots in this kind of format. So what would be the reason? Whether it is a selection by the coach or it's a selection by the player himself by watching the matches onto the television, what kind of reason you would like to prefer for this? రీప్లే లో చూద్దాం ఈ పరుగు ఎలా వచ్చిందో. సాయి ప్రజ్ఞయ్ పెద్ద హీప్ షాట్కి వెళ్ళబోయాడు, ఇన్నర్ ఎడ్జ్ తీసుకుంది, ఫైన్ లెగ్ దిశగా కేవలం ఒక పరుగుకే ఒక మంచి ఫీల్డింగ్ విన్యాసం అక్కడ. దీంతో సాయి ప్రజ్ఞయ్ 39 పరుగులకి చేరుకున్నాడు. స్కోర్ 116, 5 వికెట్లు కోల్పోయి చూస్తున్నాం మనం. కాకతీయ కింగ్స్ డగ్అవుట్లో ప్లేయర్స్ నీరాజ్తో ఏ విధంగా ఉన్నారో. లాంగ్ ఆఫ్ దిశగా ఒక షాట్, ఒక పరుగు ఐజాక్ జాకి, రెండో పరుగు కూడా తీసుకున్నారు. రెండో పరుగు తీసుకునే దాంట్లో చురుకుదనం చూపెట్టారు. ఇది మొదటి నుంచి ఉండవలసింది లక్ష్యం. ఇంకా 71. రీప్లేలో చూద్దాం ఏ విధంగా ఆ షాట్ ఆడాడు. సెకండ్ పరుగు ఏ విధంగా తీసుకున్నారో. ఫీల్డర్ రిలాక్స్ అయ్యాడు బాల్ పట్టుకోగానే. అటాకింగ్ ఫీల్డింగ్ అవసరం. బాల్ ముందరకు వచ్చి బాల్ తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా త్రో చేస్తుంటే ఫీల్డర్ బ్యాట్స్మెన్ రెండో పరుగులకి ప్రయత్నం చేయరు. చక్కటి షార్ట్ ఫ్లిక్ షార్ట్ తోటి 2 runs మళ్ళీ ఐజాక్ జాయ్. 18 పరుగులు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ మటుకు కాకతీయ కింగ్స్ రాగలుగుతున్నారు. 120 పరుగులు, 5 వికెట్లు కోల్పోయి ఇంకా కేవలం 13 balls ఉన్నాయి. ఈ మ్యాచ్ ముగిసేందుకు చేయవలసింది మటుకు 69. రన్ కి జరూరత్ ఇస్ మ్యాచ్ కో జీతనే కే లియే కాకతీయ కింగ్స్ కో. ఏక్ ఓవర్ డాట్ బాల్, ఇసీ డాట్ బాల్ కే సాథ్ ఓవర్ కి సమాప్తి. 18 ఓవర్లు ముగిసిన తర్వాత 120 పరుగులు, 5 వికెట్ల నష్టానికి 189 చేజింగ్ లో చాలా పూర్ అటెంప్ట్ అనే అనుకోవాలి. కెప్టెన్ చరణ్ తేజ్ ప్రయత్నం చేద్దామనుకుని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసుకుని ముందరకు వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఫలితం రాలేదు. లాస్ట్ 2 ఓవర్లు జీ హా వెంకట్ దేఖా జాయే తో ఉన్హోనే 5 వికెటే భీ అప్ని గవాయి హే అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ క్లోజర్ టు ద టార్గెట్ యాజ్ వెల్. 69 రన్స్ అభీ చాయే ఇస్ మ్యాచ్ కో జీతనే కే లియే కేవల్ 12 గేందే బాకీ జోకే క్వైట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ సా టాస్క్ హే. అప్నే హీ కారణ అప్నే జీతనే కి సారే రీజన్స్ కో బంద్ కర్ దియా హే కాకతీయ కింగ్స్ నే. శురువాత్ అగర్ అచ్చీ హోతీ తో షాయద్ ఇస్ సమయ్ ఏక్ అచ్చా డీసెంట్ స్కోర్ बोर्ड पर लगा हुआ होता जिसके कारण आसानी होती इस टारगेट को चेस करने में. अन्वेश मरोकसारी वीवीएस लक्ष्मण एंड నుంచి 19వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నకు ఓలాఫ్టెడ్ షాట్ ఎక్స్ట్రా కవర్ దిస్కా బౌండరీ. ఫీల్డర్స్ లేరు, ఎవరికి ఆపే ఛాన్స్ కూడా లేదు. 124 పరుగులకి మెల్లగా కాకతీయ కింగ్ జట్ స్కోర్. రీప్లేలో చూద్దాం. ముందరకు వచ్చి బంతిని ఆడబోయాడు కానీ బౌలర్ ముందనే పసిగట్టి అవుట్ చేసి ఆస్టమ్ కొంచెం వైడ్గా వేశాడు. వైడ్ మటుకు రాలేదు. రీప్లేలో చూద్దాం ఏ విధంగా మూడోసారి అన్వేష్ ఒక మంచి బాల్ మిడిల్ లెగ్ మీద లెగ్ బిఫోర్కి అపీల్
అయితే పరుగు తీసుకున్నారు, ఒక లెగ్ బై వచ్చింది. జీ హా, కాఫీ ఆగే ఆకర్ ఖేలా థా ఉసే, జిస్కి వజహ హై నాట్ అవుట్ కరార్ దియే గయే బల్లేబాజ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కా యే హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, యహాన్ పర్ మౌకా మిల్ రహా హై యువా ఖిలాడియోన్ కో జో ఛోటే ఛోటే గావ్ సే డిస్ట్రిక్ట్ సే ఆయే హై వెంకట్, తో యే నిశ్చిత రూప్ మే ఏక్ బహుత్ హీ బడా అచీవ్మెంట్ ఉన్కే అందర్ మే మాన్తా హూ. ఔర్ కితనా భీ ధన్యవాద్ కరో, కమ్ సమజ్తా హూ మే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఔర్ ఇస్కే ప్రెసిడెంట్ జీ వివేక్, సాథ్ హీ సాథ్ మిస్టర్ రాగమ్ రావ్ హూ ఇస్ ద డైరెక్టర్ ఫర్ ది తెలంగాణ T20 లీగ్, హీ ఇస్ ద టార్క్ బిహైండ్ దిస్ టోర్నమెంట్ ఇస్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ హియర్. ఒక మంచి తన బౌలింగ్లోని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని అన్వేష్ ప్రదర్శించాడు. డగ్అవుట్లో చూస్తున్నాం మనం కాకతీయ కింగ్స్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అటు ద ఆస్టమ్ బాల్ మిడ్ ఆఫ్కి డ్రైవ్ చేశాడు, వన్ రన్ సింగిల్ మటుకు సాధించారు. రీప్లేలో 30 yards దగ్గరికి వెళ్ళాం, ఓన్లీ వన్ రన్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్రీవియస్ గేమ్ వెంకట్, బిట్వీన్ శ్రీనిధి అండ్ థండర్ బోల్ట్స్ అండ్ రంగారెడ్డి రైజర్స్, వాస్ దేర్ అ హ్యూజ్ ఇంపాక్ట్? ఇట్ వాస్ అ వైడ్ డెలివరీ ఆన్ టు ద లెగ్ స్టంప్. ఇట్స్ అ వైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్, స్లోర్ డెలివరీ వేయబోయాడు. సో వాస్ దేర్ అన్ ఎనీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ దే లాస్ట్ అక్షత్ రెడ్డి అండ్ మైదీ హసన్ ఫ్రమ్ దేర్ స్క్వాడ్? దే హావ్ వెంట్ టు ప్లే విజయ్ హజారే ట్రోఫీ ఓవర్ ఇన్ ఢిల్లీ. So that might be their one reason they lost the game today against Srinidhi and Thunderbolts. Vijay Hazare team ki Akshit Reddy select avutadu ani cheppi team balance chesukuni players ni konukkuneyadapude yajamanyaniki telisundali andubatlo undadi match kani atuvanti appudu bench strength mundare replacement evaru velthe evaru ostarani mundare plan chesukovali. రాయమతది అక్షత్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి మేము వీక్ అయ్యమని కాదు, ముందరే ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ఐపీఎల్ జట్లు కూడా అదేవిధంగా ఉంటాయి, కొంతమంది నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు రీప్లేస్మెంట్గా కొంతమంది ప్లేయర్స్ వస్తుంటారు కాబట్టి ప్లానింగ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. 19 overs మిగిస్ అయ్యి 129 for 5 చివరాఖరి ఓవర్కి వచ్చింది కాకతీయ కింగ్స్. ఒక ఓవరు 60 పరుగులు, ప్రతి బాల్కి 10 పరుగులు, ఏ విధంగా చూసినారావు బుక్ క్రికెట్ తప్పించి 50 రన్లో పార్ట్నర్షిప్, 45వ సారి 45th పార్ట్నర్షిప్, 50 రన్స్ పార్ట్నర్షిప్ ఈ తెలంగాణ T20 లీగ్లో. శ్రీకరణ్ పెవిలియన్ ఎండ్ నుంచి వస్తూ టోటల్గా బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు. సాట్ రన్ అభి బీ చాయే ఇస్ గేమ్ కో జీతనే కే లియే ఔర్ లగ్భగ్ నాముమ్కిన్ సా హో గయా హై యహాన్ కాకతీయా కింగ్స్ వరంగల్ కే లియే ఇస్ మ్యాచ్ కో జీతనా. యే మ్యాచ్ హార్ జాయేంగే తో లగాతార్ ఛఠ్వీ హార్ ఇస్ టోర్నమెంట్ మే కాకతీయా కింగ్స్ కి హోగీ. అభి తక్ అప్నా ఖాతా భీ నహీ ఖోలా హై జీత్ కా. ఏక్ బార్ ఫిర్ సే యహాన్ పర్ చూకే బల్లేబాజ్, సాథ్ హీ సాథ్ వికెట్ కీపర్ భీ. కుచ్ జ్యాదా హీ నపీతులీ వికెట్ కీపింగ్ కా ముజాహరా దేఖ్నే కో మిలా వహాన్. ఏక్ బార్ ఫిర్ సే చార్ గేందే అభి బాకీ, ఆఫ్ స్టంప్ కే కాఫీ బాహర్, వహాన్ పర్ రూమ్ బనాకర్ ఖేల్నే కా ప్రయాస్ బల్లేబాజ్ కా. యహాన్ దేఖియే రిప్లే మే పీచే కో గయే, రూమ్ బనాయా లేకిన్ ఉత్నీ చతురాయీ కే సాథ్ గేందబాజీ శ్రీకరణ్ కి, కోయి రన్ నహీ బన్తా హువా. 130 కే నిజీ స్కోర్ పర్ లడఖడాతీ హువీ కాకతీయా కింగ్స్ వరంగల్. చివరి 3 బంతులు శ్రీకరణ్ బౌలింగ్ పెవిలియన్ ఎండ్ నుంచి ఆఫ్ అండ్ మిడిల్ స్టంప్ మీదకేశారు, బాల్ మిడ్ ఆన్ దిశగా తరలించి
రెండో పరుగు తీసుకున్నారు, అవుట్కి అపీల్ చేయలేదు. 132 ఐదు వికెట్లు కోల్పోయి ఒక 50 రన్ల భాగస్వామ్యం నెలకొల్పుతూ ఆల్అౌట్ కాకుండా మటుకు చూడగలిగారు కాకతీయ కింగ్స్. రీప్లేలో చూద్దాం ఈ రెండు పరుగులు ఏ విధంగా వచ్చాయో. ఈ ఇన్నింగ్స్లో 119వ బంతి చూసాం మనం ఏ విధంగా ఆడారో. 120వ బంతి వేసేందుకు శ్రీకరణ్ పెవిలియన్ ఎండ్ నుంచి రెడీగా ఉన్నాడు. 20th ఓవర్లో ఆఖరి బంతి, మొత్తానికి 120వ బంతి. రెహమత్ ఆఖరి గేమ్ తెలంగాణ T20 లీగ్ కే ఆజ్ కే దిన్ కి శ్రీకరణ్ और यहां पर कैच की संभावना हो सकती थी. एक बार फिर से फॉलो थ्रू रीजन में कैच ड्रॉप होता हुआ इसी के साथ इनिंग समाप्त होती हुई और साथ ही साथ मैच भी मुकम्मल होता हुआ. 20वें ओवर की समाप्ति पर स्कोर 133 पांच विकेट के नुकसान पर. हार्डली कंग्रेचुलेशन टू द एंटायर टीम ऑफ ओक्सारी कैच ए విధంగా డ్రాప్ అయిందో చూద్దాం. ఇటువంటి కాటన్ బాల్ చాలా మట్టుకు డ్రాప్ చేశారు టీ20 లీగ్ లో మనం చూస్తున్నాం. అయితే ఇందాక అన్వేష్ ఒక క్యాచ్ పట్టుకున్నప్పటికీ ఎక్కువ మటుకు ఒక 90% దాకా క్యాచెస్ కాటన్ బౌల్లో వాళ్ళు జడ్జ్ చేయలేకపోతున్నారు బాల్ మీదకి వస్తున్నప్పుడు. ఈ విధంగా 58 పరుగులతోటి కరీంనగర్ వారియర్స్ కాకతీయ కింగ్స్ని ఓడించి తమ ఖాతాలో 2 విక్టరీని నమోదు చేసుకుని 4 పాయింట్లతోటి పట్టికలో పైకి ఎగబాకే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా కాకతీయ కింగ్స్ ఎంత అధ్వానంగా ఆడారంటే 44 డాట్ బాల్స్ కన్సిడ్ చేశారు కరీంనగర్ వారియర్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు. దీనిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. డాట్ బాల్స్ ఎక్కువగా ఉండకూడదు బ్యాటింగ్ చేసేటప్పుడు. స్ట్రైక్ రొటేట్ చేయాలి. చేసినప్పుడు 10-15 పరుగులు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే డాట్ బాల్స్ తగ్గించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ 2వ మ్యాచ్ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కరీంనగర్ వారియర్స్ కాకతీయ కింగ్స్ మధ్య జరిగింది. కరీంనగర్ వారియర్స్ టాస్ గెలిచి వాళ్ళ కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓ చక్కటి ప్రదర్శన చేస్తూ 188 పరుగులు చేశారు రాహుల్ బుధి. అశ్విన్ బాబు 4లు ఏ విధంగా కొట్టారో చూద్దాము. 4స్ బ్యూటిఫుల్ షాట్ చూస్తున్నాం అది మనం. లాఫ్ట్ హ్యాండ్గా మళ్ళీ లాఫ్ట్ హ్యాండ్ షాట్ కవర్స్ దిశగా మరొక బౌండరీ చూస్తున్నాం మనం ఏ విధంగా బౌండరీస్ కొట్టారో. రీప్లేస్లో మిడ్ వికెట్లో బాల్ని పుల్ చేసి కవర్స్ దిశగా ఈ చూడ చక్కటి షాట్ ఇది. ఇది ఫైన్ లెగ్ దిశగా ఫ్లిక్ చేస్తూ బౌండరీ. ఇది వికెట్ కీపర్ టోటల్గా మిస్ అయ్యాడు. ఇది ఒక మంచి తరహాలో స్కూప్ షాట్ ఆడుతూ బౌండరీ సాధించాడు. ఇది కూడా స్కూప్ షాట్ తోటి బౌండరీ. ఒకసారి మ్యాచ్ హైలైట్స్ కూడా చూద్దాము ఏ విధంగా హైలైట్స్ ఉన్నాయో. చూసాము అది లాఫ్ట్ హ్యాండ్ షాట్ సారీ కవర్స్ దిశగా. ఇది క్యాచ్ ఇచ్చి చరణ్ తేజ్ అవుట్ అయిన విధానం. ఒక మంచి క్యాచ్ అది. వేరే యాంగిల్లో చూస్తున్నాం. బాల్ పుల్ చేయబోయాడు. ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ వచ్చింది చూసాం. ఇక్కడ వికెట్ ఇది.
ఇక్కడ ఇంకొక క్యాచ్ కూడా స్క్వేర్ లెగ్లో చూసాం, మిడ్ వికెట్ దిశగా పుల్ చేస్తూ బౌండరీ. హైలైట్స్ ప్యాకేజ్ చూస్తున్నాం మనం, ఎక్స్ట్రా కవర్ దిశగా డ్రైవ్ చేసి ఒక చూట చక్కటి షాట్ తోటి బౌండరీ వచ్చింది ఇక్కడ కూడా. ఇది కూడా ఫైన్ లెగ్ దిశగా బౌండరీ వచ్చింది. ఇది ఒక లెగ్ బిఫోర్ వికెట్కి అపీల్ అవుట్. ఇది క్లీన్ బౌల్ ఒకటే ఓవర్లో. స్క్వేర్ లెగ్ దిశగా ఇద్దరు ఫీల్డర్స్ వచ్చారు, క్లాష్ అయింది, లక్కీగా ఏమీ జరగలేదు. ఇది అద్భుతమైన క్యాచ్ అన్వేజ్ తన ఓన్ బౌలింగ్లో తన న్యాచురల్ సైడ్ రావడము. స్క్వేర్ కట్ కొట్టాడు కానీ బ్యాట్ దాగలేదు, హెడ్జ్ తీసుకుని వచ్చింది. ఇది మళ్ళీ ఒక మంచి స్కూప్ షాట్, T20 షార్ట్ తాలర్ నుంచి బౌండరీ సాధించాడు. డీప్ స్క్వేర్ లెగ్, ఇది ఫైన్ లెగ్ దిశగా బౌండరీ సాధించారు ఇక్కడ. ఇది ఎక్స్ట్రా కవర్ దిశగా లాఫ్టెడ్ షాట్ బౌండరీ. ఇది స్కోర్ కార్డ్, కాకతీయ కింగ్స్ వరంగల్ జట్టుది. సుకాంత్ 9 పరుగులు 13 బాల్లో, చరణ్ తేజ్, కాట్ రాహుల్, బోల్ ఆకాష్ 13, 7 బంతులలో యశ్వంత్, ఎల్బిడబ్ల్యూ విజయ్ 12 పరుగులు 13 బంతుల్లో, యతీన్ రెడ్డి, బోల్డ్ విజయ్ 16 పరుగులు 13 బంతుల్లో, సాయి ప్రజ్ఞయ్ చాలా బాగా ఆడాడు, 50 పరుగులకి కేవలం 2 రన్ల దూరంలో నాటౌట్గా నిలబడ్డారు 40 బంతులలో, సిహెచ్ రాకేష్, కాట్ అండ్ బోల్డ్ అన్వేష్ 7 పరుగులు 14 బంతుల్లో, ఐజాక్ జాయ్ 19 20 బంతులలో, ఎక్స్ట్రాస్ 9 మొత్తం 20 ఓవర్లలో 133/5. బౌలింగ్ చూస్తున్నాము కరీంనగర్ జట్టు. ఆకాష్ 4 ఓవర్లు మేడిన్స్ ఏవి లేవు, 26 పరుగులు 2 వికెట్లు తీసుకున్నాడు. అనిరుద్ధ్ 4 ఓవర్లు 31 పరుగుల్లో వికెట్లు ఏమి తీయలేదు. సాయి కరణ్ 4 ఓట్లలో 30, విజయానంద్ 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అన్వేష్ 1 వికెట్ 26 పరుగులకి 4 ఓవర్లలో. ఫాల్ ఆఫ్ వికెట్స్ కనుక చూసామంటే 17 పరుగులకి ఫస్ట్ వికెట్, 25 దగ్గర రెండో వికెట్, 52 దగ్గర మూడో వికెట్, 53 పరుగుల దగ్గర నాలుగో వికెట్, 76 పరుగుల దగ్గర ఐదో వికెట్ కోల్పోయారు. లెగ్ బైస్ 2, బైస్ 1, వైడ్స్ 6, నో బాల్స్ ఏమి లేవు. టోటల్ ఎక్స్ట్రా సదన పరుగులు 9. ఒకసారి వికెట్స్ ఏ విధంగా 5 వికెట్లు పడ్డాయో చూద్దాం మనం. చరణ్ తేజ్ కవర్స్లో లాఫ్ట్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం చూసాము. అదే క్యాచ్ ఇంకో యాంగిల్లో కూడా చూస్తున్నాము. ఇది మొదటి, అది చరణ్ తేజ్ అవుట్ అయింది. ఇది డీప్ స్క్వేర్ లెగ్లో క్యాచ్ పడడం చూసాము. ఒక మంచి క్యాచ్ యాంటిసిపేట్ చేశాడు ఫీల్డరు. ఇది లెగ్ బిఫోర్ వికెట్, లెగ్ బిఫోర్ ద్వారా అపీల్ ప్లంబ్ అవుట్. ఇది క్లీన్ బౌల్డ్, ఓ అద్భుత బౌలింగ్ ప్రదర్శన, చక్కటి కాటన్ బౌల్డ్ అన్వేష్ చేశాడు తన ఓన్ బౌలింగ్లోనే. ఒక మంచి క్యాచ్ చూసాం మనం. మరొకసారి ప్రేక్షకులకి ఒకసారి హైలైట్స్ ఇంకొకసారి ప్లే చేస్తున్నాము. హైలైట్స్ చూస్తున్నాం మనం. మరొక షాట్ చూస్తున్నాం మనం. ఈ మ్యాచ్ టీవీలలో చూసే వీక్షకుల గురించి ఇంకొకసారి హైలైట్స్ మీ బెనిఫిట్ గురించి చూస్తున్నాం. ఇది పుల్ చేయబేడు ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ. ఇది ఒక క్యాచ్ ద్వారా డీప్ స్క్వేర్ లెగ్లో. ఇది ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఇది చక్కటి పుల్ షాట్ మిడ్ వికెట్ దిశగా బౌండరీ. ఇది ఎక్స్ట్రా కవర్ దిశగా ఒక చక్కటి చూడ చక్కటి షాట్ బౌండరీ. ఇది ఫైన్ లెగ్ దిశగా కొంచెం ఇన్నర్ ఎడ్జ్ అయింది, బౌండరీ మటుకు తప్పకుండా వచ్చింది. ఇది ఒక అవుట్కి
లెగ్ బిఫోర్ వికెట్ కేపిల్ చేశారు, ఎంపైర్ ప్లంబ్ అవుట్ అన్నారు. దీని తర్వాత నెక్స్ట్ బాల్ క్లీన్ బౌల్, ఒకటే ఓవర్లో రెండు వికెట్లు. ఈ బాల్ మిడ్ వికెట్ దిశగా ఇద్దరు ఫీల్డర్స్ ఒకరు క్లాష్ అయ్యారు, లక్కీగా పెద్ద ఇంజురీ కాలేదు. ఇది ఒక అద్భుతమైన క్యాచ్ అన్వేష్ తన బౌలింగ్లోనే. ఇది స్క్వేర్ కట్ కొట్టుపోయాడు, ఇన్నర్ ఎడ్జ్ తీసుకుంది బౌండరీ. ఇది ఒక మంచి స్కూప్ షాట్ బౌండరీ. స్టేడియంలో జి వెంకటస్వామి స్మారక టీ20 లీగ్లో భాగంగా ఈరోజు కరీంనగర్ వారియర్స్ వర్సెస్ మనకు కాకతీయ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కరీంనగర్ వారియర్స్ 55 పరుగులతోటి తేడాతోటి విజయం సాధించింది. ఈరోజు మరి ప్రజెంటేషన్ సెరమనీలో మనతో ఉన్నారు హెచ్సిఏ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, అలాగే హెచ్సిఏ సిఇఓ పాండురంగారావు పాండురంగ మూర్తి, అలాగే హెచ్సిఏ మెంబర్స్ జగ్గులాల్, అలాగే సిజే శ్రీనివాస్, అలాగే కరీంనగర్ ఫ్రాంచైజీ ఓనర్ సునీల్ రెడ్డి, అదే రకంగా మరి కాకతీయ జట్టు ఫ్రాంచైజీ ఇద్దరు కూడా వెంకట్ అదే రంజిత్ కూడా ఉన్నారు మనతోటి. మరి ఈరోజు అద్భుతంగా పర్ఫార్మెన్స్ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న రాహుల్ బుద్ధికి మరి అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. ఫ్రాంచైజీ ఇక్కడ మరి హెచ్సిఏ మెంబర్స్ మీదుగా చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు రాహుల్ బుద్ధి అందుకుంటాడు. $5,000 క్యాష్ అవార్డు ఇతనికి లభించింది. రాహుల్ బుద్ధి ప్లీజ్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఈ విజయం అంటే రెండు విజయాలు ఇప్పటివరకు సాధించారు, మొదటి నుంచి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చారు, కొంతవరకు నిజంగానే మీ టీంలో బూస్టప్ అనేది జరిగిందా? అవును, చాలా మంది జరిగింది. ఈ గేమ్ని మేము చాలా క్రూషియల్గా తీసుకుండే, సో గెలిచినాం. ఎట్ లాస్ట్ మేము గెలిచినాం కాబట్టి కాన్ఫిడెన్స్ ఉన్నాం టీంలో. సో ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ టాలెంట్ అనేది బయటపడుతుంది కాబట్టి రూరల్ ఏరియాస్ వచ్చిన అద్భుతమైన టాలెంట్ బయటకు వచ్చింది. దీని పరంగా ఈ రూరల్ అంటే రంజీ ప్లేయర్స్ ఉన్నారు, సినీ ప్లేయర్స్ ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి సంబంధించింది, తర్వాత రూరల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్ బయటకు వచ్చింది కదా. సో హౌ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఇవాళ గేమ్ మొత్తం బౌలర్స్ మొత్తం డిస్ట్రిక్ట్ వాళ్ళే టేక్ ఓవర్ చేసారు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చారు. మెయిన్గా మా బౌలర్స్ స్పిన్నర్స్ అయినా ఫాస్ట్ బౌలర్స్ అయినా అది బాగా నచ్చింది, మాకు పాజిటివ్ ఇచ్చింది. నెక్స్ట్ 3 గేమ్స్ అవుట్ గెలవడానికి చాలా ఛాన్స్ ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతోటి కాకతీయ ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నారు, వారితోటి మరి వెంకట్ అధికారి రంజిత్ ఉన్నారు, వారిద్దరిని మరి అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగానే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అంటే ఓటమి పాలైనారు, కానీ అద్భుతమైన టాలెంట్ మాత్రం బయటకు వచ్చింది. అనూహ్యంగా ఊహించని టాలెంట్ అనేది బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆ రిఫ్లెక్షన్స్ ఫీల్డింగ్లో అద్భుతంగా కనిపించినాయి. హౌ యువర్ ఫీలింగ్? మ్యాచ్ వెంట్ వెల్ ప్రస్తుతం. యాక్చువల్గా అయితే పిల్లలు బాగానే ఆడినారు, సో ఇట్స్ అ గుడ్ చాయిస్. అట్లీస్ట్ అంటే వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఫైన్. ఐ మీన్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్స్ అ వెరీ న్యూ టు దెమ్. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో మండలం లెవెల్లో ఆడే పిల్లలు కాబట్టి ఒకేసారి వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి టర్ఫ్ మీద ఆడడం అయినా ఏదైనా కొంచెం కొత్తగా ఉంది వాళ్ళకి, బట్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ యూనో. యా, సో ఈ ఫెసిలిటీస్ కానీ అంతర్జాతీయ స్టేడియంలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఆడడం కానీ ఇది మీరు ఎట్లా భావిస్తున్నారు? ఇట్స్ గుడ్ ఫర్ ద ప్లేయర్స్. యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడ మండల లెవెల్లో ఆడే ప్లేయర్స్కి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడే ప్లేయర్స్కి కానీ వాళ్ళకు ఒక మంచి దే హ్యావ్ ద ఛాన్స్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక ఒక అబ్సల్యూట్లీ ఒక వండర్ఫుల్ ఛాన్స్ ఇది ప్రూవ్ చేసుకోవడానికి.
అందరు అఫీషియల్స్ కానీ హెచ్ఏ పీపుల్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు, ఐ మీన్ స్టేట్ ఈస్ వాచింగ్ దెమ్, తెలంగాణ స్టేట్ మొత్తం చూస్తుంది వాళ్ళని ఈరోజు మీడియాలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా T20 లీగ్ ఆఫ్ ఫీవర్ టైప్లో. సో వాళ్ళకి యూనో ఈవెన్ దే హ్యావ్ సమ్ ఫ్యూ ప్లేయర్స్, దే హ్యావ్ ఈవెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అయిపోయినారు చాలామంది వాళ్ళకి. సో దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తిరిగి రేపు ఉదయం 9:30 మనం మహబూబ్ నగర్ వర్సెస్ ఖమ్మం జట్ల మధ్య జరిగే మ్యాచ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.